భక్త ప్రహ్లాద ఇవాళ్ళకి కూడా టీవీలో వేస్తే అలా టెలివిజన్కి అతుక్కుపోయి చూస్తారు అందరూ. అన్బిలీవబుల్ ఏంటంటే 50 సంవత్సరాలు అయిపోయిందా, నాకే ఆశ్చర్యంగా ఉంది. కిందింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ 10-15 మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారంట. ఎవరో ఒక వ్యాన్లో వచ్చేసి అందరు పిల్లల్ని ఆ వ్యాన్లో వేసుకెళ్ళిపోయారట, మిమ్మల్ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయారట. మీరు బోర్ మని ఏడ్చేశారట, అసలు ఏం జరిగింది మ్యామ్? బాగానే రీసెర్చ్ చేశారు. లైట్ స్కై బ్లూ కలర్ ఒక వ్యాన్, పెద్ద వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ వచ్చి ఆ పిల్లలందరినీ ఎక్కించేసుకున్నారు ఆడుకుంటున్న టైంలో. నేను కూడా ఎక్కేశాను. ఎక్కేస్తే నన్నేమో పోయి, ఇదేంటి మ్యామ్ ఇన్ని ఇంత పర్టికులర్గా ఉన్నారు ఒక్కొక్క ఇష్యూ మీద? అతను ఆ బుట్టలోంచి ఒక్కొక్క పావు తీస్తున్నాడు. తీసి మా మదర్ అయితే అసలు షివర్ అయిపోయింది. ఆ పావు ఏం చేస్తుందంటే అలా తిరిగి తిరిగి పైకి ఎక్కింది తలపై. అంటే సరే, ఈ రోజు నుంచి నీ పేరు రోజారమణి కాదు ప్రహ్లాద అన్నారు. ఫస్ట్ వర్డ్ అదే అన్నారు. ఎస్సీ రంగారావు గారు మామూలుగానే చాలా భారీ పర్సనాలిటీ. ఫస్ట్ సీన్ ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఆయనతో మీరు మాట్లాడాలి. కానీ మీరు ఇంతున్నారు ఆయన అలా, ఆయన చూసేసరికి మీకు పావుని ఎనుకనే చూసి భయపడలేదు. ఎస్సీ రంగారావు ఆయన కూడా చూసి ఎప్పుడు ఏం భయపడలేదు. ఆ సినిమా మొత్తం ఒకసారి రాష్ట్రపతి గారు చూపిద్దామని డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళారంట. ఆయన సగం సినిమా చూశాక మిగతా సగం మీతో చూద్దామని అనుకున్నారంట. అవును, దేశమంతా టీచర్స్ డే జరుపుకునేటువంటి గొప్ప మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి విగ్రహం ఒకటి పెట్టాను. ఎస్ ఎస్, నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మేడం మేడం మీరు ఆటలకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి వచ్చి అన్నారు. నన్ను చూసుకోవడం ఏమిటంటే మీరు రండి, మీకు సర్ప్రైజ్, రండి రండి అని తీసుకెళ్ళారు. కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఆ ఫస్ట్ కాపీ తీసుకొని డైరెక్టర్ ప్రొడ్యూసర్ తిరుమల తీసుకెళ్లారంట మిమ్మల్ని. వెంకటేశ్వర ముందర కళ్యాణం చేయించి మిమ్మల్ని నా ఒడిలో రీల్ పెట్టారు. ఐ స్టిల్ రిమెంబర్. గ్రేట్. నా చేత కళ్యాణం చేయించారు వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళు చేయలేరు. అసలు గ్రేట్ పీపుల్. అంతే, వెరీ నాస్టాలజిక్. అది అసలు ఆ థాట్ ఇట్ సెల్ఫ్, అది ఇంకా నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు కూడా ఏడిపోతుంది. ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో సమ్ ఒక సీన్ టైంలో ఆయన అసలు ఆల్ అవుట్ ఆఫ్ దే వచ్చేసి ఆయన అసలు ఆ సీన్లో మీకు సాయపడి హెల్ప్ చేసేసి అసలు బాగా రీసెర్చ్ చేస్తారు. అవును, ఆయన కమాన్ యాక్షన్ అంటే ఆ కింద నుంచి వాళ్ళు మైక్లో చెప్తున్నారు, ఫేస్ సరిగ్గా కనపడతలేదు, ఇంకొంచెం హైట్ ఉండాలి. ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒక బండి నిండా తీసుకెళ్తున్నాడు ఒక అతను. రామారావు గారు చూసి ఒక 4 డబ్బాలు పట్టరమ్మన్నారు. తీసుకొస్తే ఆ డబ్బాలు ఖాళీ డబ్బాలు, అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు. వెయిట్ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు రామారావు గారు తక్కమని ఏం చేస్తారంటే, ఒకసారి కళ్ళల్లో నీళ్లు వచ్చేసింది. శోభన్ బాబు గారితో మాత్రం మీకు ఒక వెరీ పర్సనల్ అసోసియేషన్? ఇంతే ఇంత కాలువ. అది జంప్ అయ్యి రావాలి ఇటు పక్కకి, నేను రావాలి ఆయన రావాలి. నేను జంప్ అయ్యి వచ్చేసాను, ఆయన రాను అంటున్నారు. ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను. ఎందుకు జంప్ అయినప్పుడు స్లిప్ అయితే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం? ఎందుకు రిస్క్? ఇప్పుడు జంప్ చేయాలా? అయితే చిరంజీవి గారితో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాను. చిరంజీవి గారితో ఎందుకంటే నా 100th మూవీ పునాది రాళ్ళు, చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్.
భక్త ప్రహ్లాదకు 50 ఏళ్ళు. అందులో ప్రహ్లాదుడు గారు నటించిన రోజారమణి గారి సినీ జీవితానికి కూడా 50 ఏళ్ళు పూర్తయింది. సో ఈ దివిలో విరిసిన ఈ పారిజాతం ఇవాల్టి నా స్పెషల్ షోలో నా స్పెషల్ గెస్ట్ ఆవిడే రోజారమణి గారు. హాయ్ మ్యామ్. హాయ్ ప్రేమ. ముందు మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఫస్ట్. అండ్ అసలు భక్త ప్రహ్లాద ఇవాల్టికి కూడా టీవీలో వేస్తే అలా టెలివిజన్కి అతుక్కుపోయి చూస్తారు అందరూ. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఫిలిం. 3.5 అవర్స్ మూవీ. అప్పుడు మీకు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు వయస్సులో 1.5 ఇయర్ షూటింగ్లో పాల్గొని 5 ఏళ్ళ వయసులో అంటే మళ్ళీ రిలీజ్ అయ్యే టైంకి మీకు 6.5 7 ఇయర్స్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్? మీకు అసలు ఏమన్నా గుర్తుందా? యా గుర్తంటే చాలా వరకు షూటింగ్లోనే గుర్తున్నాయి. ఆ పద్యాలు పాటలు శ్లోకాలు ఆ డైలాగ్స్ అవన్నీ నేర్చుకోవడం, ఆ ఏవిఎం స్టూడియోలో మొత్తం అలాగా తిరగడం, పాటలన్నీ గుర్తున్నాయి. ఆ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుంటే అంటే అన్బిలీవబుల్. ఏంటంటే 50 సంవత్సరాలు అయిపోయిందా, నాకే ఆశ్చర్యంగా ఉంది. అండ్ బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఏవిఎం ప్రొడక్షన్స్, పెద్ద ప్రొడక్షన్స్. ఏవిఎం చెట్టిఆర్ గారు, చిత్రపు నారాయణమూర్తి గారు డైరెక్షన్, విన్సెంట్ గారు కెమెరామ్యాన్, ఇలాగా రంగారావు గారు, అంజలిదేవ్ గారు, రమణారెడ్డి గారు, వేలంగి గారు, పద్మనాభం గారు, అండ్ ఎస్పెషలీ బాలమురళీకృష్ణ గారు. ఆయన గొప్ప గొప్ప వాళ్ళందరూ. అంటే వాళ్ళెవరో నాకు అప్పుడు ఏం తెలియదు, కానీ ఇప్పుడు తలుచుకుంటే ఇంత మహానుభావులు, ఇంత గొప్ప నటీనటులతో మనం యాక్ట్ చేసామా చాలా అనిపించింది జీవితానికి. అసలు మీ ఎంట్రీయే చాలా వెరీ స్ట్రేంజ్గా, డిఫరెంట్గా, ఏదో ఒక ఫెయిరీ టైల్లో జరిగినట్టు జరిగిందంట కదా మ్యామ్. మీ పిల్లలందరూ, మీరు అందరు కూర్చొని మీ కింద ఇంటి వాళ్ళు, పక్క ఇంటి వాళ్ళు అందరూ 10-15 మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారంట. ఎవరో ఒక వ్యాన్లో వచ్చేసి అందరు పిల్లల్ని ఆ వ్యాన్లో వేసుకెళ్ళిపోయారట, మిమ్మల్ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయారట. మీరు బోర్ మని ఏడ్చేశారట, అసలు ఏం జరిగింది మ్యామ్? బాగానే రీసెర్చ్ చేశారు. అంటే యాక్చువల్గా చెన్నైలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు జర్నలిస్ట్, పిక్చర్ పోస్ట్ అని ఒక మూవీస్కి సంబంధించిన స్మాల్ బుక్ ఉండేది, అదే సినిమా రంగం తెలుగు కూడా. ఆయన చీఫ్ ఎడిటర్గా వర్క్ చేసేవారు. నేను 6 మంత్స్ బేబీగా ఉన్నప్పుడే మా అమ్మగారు వాళ్ళు నాన్నగారు చెన్నై వచ్చేసారు. మా అక్కయ్య అన్నయ్య మా తాతయ్య అమ్మమ్మ దగ్గర ఉండేవారు. సో నేను ఇంట్లో నేను పాపని నా తర్వాత బ్రదర్ ఉండేవారు. వెళ్ళి మా ఇద్దరిని తీసుకుని వచ్చేసారు. నాన్నగారు జాబ్ చేసేవారు. ఒకరోజు మా ఇంటి కింద అవధాని గారని ఒక అకౌంటెంట్ ఏదో కంపెనీలో ఆయన, ఆయనకి చాలామంది పిల్లలు, 6గురో 7గురో. వాళ్ళు ఒకరోజు అంటే యూస్ టు ప్లే ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clock 5 o'clock పిల్లలు ఆడుకుంటారు కదా, అలా ఆడుకునేవాళ్ళం. ఒకరోజు సడన్గా ఒక వ్యాన్ వచ్చింది, ఒక బ్లూ కలర్, నాకు బాగా గుర్తు, లైట్ స్కై బ్లూ కలర్ ఒక వ్యాన్, పెద్ద వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్ వచ్చి ఆ పిల్లలందరినీ ఎక్కించేసుకున్నారు ఆడుకుంటున్న టైంలో. నేను కూడా ఎక్కేశాను. ఎక్కేస్తే నన్నేమో దింపేశారు. వాళ్ళు ఏదో పేపర్ లిస్ట్ పెట్టుకున్నారు. ఆ లిస్టులో నా పేరు అడిగారు. అది చెప్పాను, నీ పేరు లేదు పాప అని దింపేశారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, నన్ను దింపేశారు. ఎక్కడికో తెలియదు, ఏంటో తెలియదు. ఒకటే ఏడుపు, మీరు చెప్పినట్టు భయంకరమైన ఏడుపు. అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ ఒక విధంగా చాలా భయపడి బాధపడి, ఒక విధంగా చాలా సంతోషపడిపోతుంది. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనుకుంటుంది పిల్లల్ని. అంత వ్యాన్ రావడం అంటే థాంక్ గాడ్ మీరు అందులో లేరని అనుకుందేమో. ఎవరు పిల్లలు, వాళ్ళకి ముందు కదా. అంటే మమ్మీ కిందకి తీసుకొచ్చారు నన్ను ఎత్తుకుని. అడిగితే ఇలాగ లేదండి, ఏవిఎం వాళ్ళ సెలక్షన్ కోసం భక్త ప్రహ్లాద్ తీస్తున్నారు, దానికోసం అందరూ సెలక్షన్ కోసం వెళ్తున్నారు అన్నారు. ఓహో అది సినిమా కోసం అని చెప్పి అమ్మ చాలా లైట్గా తీసుకుంది, లైట్గా తీసుకుని తీసుకొచ్చేసింది. తీసుకొచ్చేస్తే ఇంకా ఏడుపు ఆపట్ల. నాన్నగారు సాయంత్రం వచ్చాక మొహం అంతా ఎర్రగా అయిపోయి, ఉబ్బిపోయి, కళ్ళంతా వాచిపోయి, అవన్నీ ఉంటే ఎందుకంటే చెప్పారు అమ్మ ఇలాగ. సరే అది మనకెందుకు, వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తారు, యాక్టింగ్ కోసం వెళ్తున్నారు, నువ్వేం చేస్తావు వెళ్ళి, నేను కూడా చేస్తాను. సరే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? చేస్తాను అంతే. ఏం చేస్తావు తెలియదు. చేస్తానంటే అయితే ఒక పని చేయి, నేను ఒక డైలాగ్ చెప్తాను, నువ్వు అలా చెప్పు, అలా చెప్తే నేను తీసుకెళ్తారు, సెలెక్ట్ చేస్తారు అని చెప్పారు. సరే సరే మీ మమ్మీ అక్కడ కూర్చుంది కదా, అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకో అన్నారు. నేను నవ్వుకుంటూ వెళ్ళి పట్టుకున్నాను. ఏడమంటే ఎక్కడ ఏడుస్తా చూడు, నువ్వు నవ్వమంటే ఏడమంటే నవ్వేవు, సో అలా అంటే నువ్వు సెలెక్ట్ అవ్వు, సో లేదు అంతే.
అంటే ఏదో చెప్పడానికి నాకు అలా చెప్పేసి ఇంకా అలాగా లేదు, ఇంకా ఏడుపు 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 దోల. సరే మార్నింగ్ మా నాన్నగారి కొలీగ్ ఒక ఆయన ఉండేవారు, జీవీజీ గారు అని, ఆయన కూడా పిక్చర్ పోస్ట్లో వర్క్ చేసేవారు, ఆయన కూడా జర్నలిస్ట్. ఆయన ఎప్పుడు నన్ను కుట్టి అని పిలిచేవారు, అంటే నేను కుట్టికూర పౌడర్ అని ఒకటి ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. ఆ పౌడర్ ఎంతసేపు చేతులు వేసేసుకుని రాసేసుకుని కొంచెం దొంగతనంగా తినేసేదాన్ని, ఏంటో చిన్నప్పుడు అలాగా. సో అమ్మ ఆయన అందుకనే ఆ పౌడర్ పేరు కుట్టికూర కదా, నన్ను ఎప్పుడు కుట్టి అని పిలిచేవారు. పిలిచి ఎందుకు ఈ పౌడర్ ఇలా కొట్టుకుంటావు మొహానికి, నువ్వు మేకప్ వేసుకుంటావులే, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, మేకప్ వేసేసుకుంటావు, అలా సరదాగా ఏదో చెప్పేవారు ఆయన. అప్పుడు మార్నింగ్ నాన్నగారు ఆయన కలిసి వెళ్తున్నప్పుడు నన్ను చూశారు, ఎప్పుడు నా మొహాన్ పౌడర్ ఇంతంత ఉండేది తెల్లగా, అదేంటి వాళ్ళు తెల్లగా పౌడర్ లేదండి మొహాన్ని ఎంత ఎర్రగా అయిపోయి ఉంది అంటే మా మమ్మీ చెప్పారు అనమాట. ఇలాగా ఎవరో నిన్న పిల్లల్ని తీసుకుని ఏడ్చుకున్నట్టే. అప్పుడు నాన్నగారిని తిట్టారు ఆయన, ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళవు, ఒక ప్రివ్యూకి తీసుకెళ్ళవు వైఫ్ని పిల్లల్ని, ఫంక్షన్స్కి తీసుకురావు, ఎందుకు అలాగ చాదిస్తాం, పోనీ ఆ స్టూడియో ఒకరోజు చూపించేస్తే పోయే కదా. మా మదర్కి చాలా ఇష్టం నాగేశ్వరరావు, రామారావు, శివాజీ గారు, ఎంజీఆర్ గారు, అప్పుడు చెన్నైలో వాళ్ళు పెద్ద సూపర్ స్టార్స్. అయినా ఎప్పుడైనా స్టూడియోకి వెళ్దామని ఆశ ఆవిడికి, కానీ ఇప్పుడు తీసుకెళ్ళరు నాన్నగారు. ఆయన తిడితే సర్లే ఇప్పుడు ఒకసారి తీసుకెళ్తాలే, ఇంకా ఊరికి నచ్చబెట్టకు అని తిట్టి మరినాడు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన వెంటనే ఒక నాగేశ్వరరావు గారు అని ఏవిఎం స్టూడియోస్ మెయిన్ మేనేజర్ ఆయన, ఓకే, ఆయన చూసేసి రండి రండి రండి, మా నాన్నగారు తెలుసు, సత్యం గారు అని పిలిచేవారు, రండి 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 అని తీసుకెళ్ళిపోయి, పాప ఏంటి ప్రహ్లాద్కి తీసుకొచ్చేసారా, ప్రహ్లాద్ అబ్బాయి అదేం లేదంటే సరదాగా షూటింగ్ చూడడానికి తీసుకొచ్చాము, అంటే ఏదో తీసుకొచ్చారు కదా పాప వచ్చింది కదా రెండు రెండు అని ఆయన రూమ్లో తీసుకెళ్ళిపోయి, రంగున్ రామారావు గారు అని ఆయన కోడైరెక్టర్ ఆయన పిలిచేశారు, చూడండి పాప చూడండి పాప చూడండి అంటున్నారు ఆయన. ఆయన వచ్చేసి నువ్వు ఏం చదువుకున్నావు ఏం చదువుతున్నావు అన్నారు. ఇంకా నన్ను స్కూల్లో చేర్పించలేదు, 5 ఇయర్స్ వస్తే కానీ అప్పుడు స్కూల్లో చేర్పించేవారు కదా. లేదమ్మా మరి నీకేమైనా వచ్చా, వచ్చు ఏం వచ్చు, గోదావరి గట్టుంది పాట మూగ మనసుల్లో జమున గారు పాడారు, ఆ పాట నాకు చాలా ఇష్టం. వచ్చు మీకు ఆ పాట అంటే రేడియో మర్ఫీ రేడియో, ఆ రోజుల్లో టీవీ అవి లేవు కదా, మర్ఫీ రేడియో పెద్ద రేడియో ఉండేది మా ఇంట్లో, దానికి ఒక క్లాత్ కప్పేసి చాలా అదే చాలా పెద్ద ఐటమ్ అన్నమాట ఇంట్లో, అంటే అది వేసుకుని ఎప్పుడు వచ్చినా ఆ పాట వచ్చేది ఎక్కువగా, చాలా హిట్ సాంగ్. ఆ పాట ఊరికనే పాడుకుని డ్యాన్స్ చేసుకునేదాన్ని. ఆ పాట పాడి పడితే నువ్వు పాట పడుతున్నావు డ్యాన్స్ చేయగలవా అన్నారు. ఏదో నాకు వచ్చిన స్టెప్ వేసేస్తే అమ్మ నువ్వు అడిగిన వెంటనే చేస్తున్నావు స్మార్ట్ నువ్వు అది ఇది నాయన అని సరే అని మా నాన్నగారు అమ్మగారు నవ్వుకుంటున్నారు, ఏం పిచ్చి డ్యాన్సు పిచ్చి పాట ఏదో అయిపోయింది. అయిపోయిన తర్వాత పంపించేసారు స్టూడియో, అక్కడ నాగేశ్వరరావు గారు షూటింగ్ ఎంజీఆర్ గారు షూటింగ్ జరుగుతుంది అప్పుడు. అమ్మని చూపించేసారు, అమ్మకి వెరీ హ్యాపీ, ఇంకా చాలు ఇంకా పాప యాక్ట్ చేస్తుంది లేదు అవన్నీ లేదు, షూటింగ్ చూస్తాం స్టూడియో చూస్తాం, ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద స్టూడియోలు ఏవిఎం స్టూడియో వాహిని విజయ ఉండేది, చూసు ఒకటి చూసింది అన్నమాట అమ్మ. ఇంటికి వచ్చాం అయిపోయింది, నేను ఇంకా స్టూడియోకి వెళ్ళి తీసుకెళ్లారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను వెళ్ళాను అంతే పంతం, వచ్చేసాను ఇంకా సైలెంట్ అయిపోయాను, ఇంకా ఏడుపది లేదు. సో వాళ్ళకు 2 డేస్ తర్వాత కారు పంపించారు, నాన్నగారు లేరు ఇంకా, కారు పంపి పాపను తీసుకురమ్మన్నారు. మా మదర్కి ఒకటే భయం, ఏంటి కారు పంపించరా, నాన్నగారికి ఫోన్ చేసి ఫోన్ చేస్తే పెద్ద కంపెనీ అది, అక్కడి నుంచి రిటర్న్ పంపకూడదు, సరే నువ్వు పాపను తీసుకుని ఆఫీస్కి రా, ఆఫీస్ నుంచి నేను వస్తానని వెళ్ళాం. ఆయన వెళ్ళగానే ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటోలు తీశారు. ఫోటో స్టూడియో అంటే స్టూడియోలోనే ఉంది, పెద్ద స్టూడియో, ఫోటోలు తీశారు నించోబెట్టి పంపించేశారు, ఏం మాట్లాడలే పంపించేశారు. పంపించేసిన తర్వాత చెట్టియార్ గారికి ఆ ఫోటోలు చూపించారు, ఆయన చూసి నవ్వి, ఏంటిది ప్రహ్లాద వేషము, ఆ గౌన్ ఏంటి, ఆ హెయిర్ ఏంటి, పాప ఏంటి, ఇలా తిట్టారంట. తిట్టి ఏదైనా ఒక బాయ్ లుక్ రావాలి కదా, బాయ్ లుక్ చూపించండి అన్నారు. సరే అన్న ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కారు వచ్చింది, మళ్ళీ తీసుకురమ్మన్నారు. ఏం అర్థం కావట్లే మా ఇంట్లో ఎవరికైనా, ఏం చెప్పలేదు ఇంకా వాళ్ళు తీసుకురమ్మంటున్నారు అంతే, ఊరికే అన్ని రకరకాలుగా ట్రై చేస్తారు. అప్పటికే బోల్డ్ మంది పిల్లల్ని చూశారు. మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే బాబా సూట్ అని నిక్కరు షర్ట్, ఆ రోజుల్లో బాయ్స్కి ఫేమస్ డ్రెస్ బాబా సూట్ అనేవారు, ఆ డ్రెస్ తెప్పించారు, తెప్పించి వేశారు. ఆ డ్రెస్ తెప్పించి వేసి ఆయన రామారావు గారికి ఏదో ఐడియా వచ్చిందట, హెయిర్ ఇక్కడ వరకు ఉంది బేబీలా కనిపిస్తుంది అమ్మాయిలాగా, హెయిర్ కట్ చేసేస్తుంది. దానికి అమ్మ ఒప్పుకోలే,
అంత హెయిర్ పెరగాలంటే 3-4 ఇయర్స్ అవుతుందండి. వద్దంటే అమ్మ హెయిర్ పోతే మళ్ళీ వస్తుంది, ప్రహ్లాద వ్యాష్ మళ్ళీ రాదు, నా మాట వినండి అని మా అమ్మగారిని బ్రతిమాలి బాయ్కట్ చేస్తారు. బాయ్కట్ చేసి స్టిల్స్ తీస్తారు, మళ్ళీ పంపించారు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కార్ వచ్చింది. ఇదే ప్రాసెస్. కార్ వస్తే ఆయన అన్నారంట, ఇది సోషల్ పిక్చర్ కాదు, మైథాలజీ సినిమా, సో ప్రహ్లాద్ గెటప్ వేయించి చూపించండి అన్నారట. వీళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బాయ్కి డ్రెస్ కుట్టేశారు, విగ్ అన్ని రెడీగా ఉన్నాయి, ఓన్లీ ప్రహ్లాదుడు దొరకల. రామా రంగారావు గారు, అంజలిదేవి గారు అందరూ రెడీ, కాల్ షీట్స్ ఉన్నాయి. సరే నా గెటప్ వేస్తారు, ప్రహ్లాద్ గెటప్. ప్రహ్లాద్ గెటప్ వేసేసి కలర్ ఫోటోలు అవి ఇవి తీసేసారు, తీసేసి పంపించేశారు. ఆ గెటప్ అయినగానే కొంచెం అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది కొంతవరకు. పంపిస్తే ఆయన అన్నారంట, బాయ్ లాగే ఉంది, గెటప్ బాగుంది, బేబీ కరెక్ట్గా ఉంది, కానీ పాములు ఏనుగులు రంగారావు గారు వీళ్ళతో యాక్ట్ చేయాలి, రేపు సెట్కి వచ్చిన తర్వాత చేయనని వెళ్ళిపోతే ఒకటే చాలా భారీ ప్రాజెక్ట్ అని అవన్నీ టెస్ట్ చేసి నాకు చెప్పండి అన్నారట. అప్పటి వరకు నన్ను చూడలేదేనా బాబోయ్, ఇదేంటి మ్యామ్ ఇన్ని అంటే ఇన్ని రోజులు ఇంత పర్టికులర్గా ఉన్నారు ఒక్కొక్క ఇష్యూ మీద. చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్, ఏమన్నా చిరాకు పడి ఆ నగలకి ఆ లైటింగ్కి ఆ ఏనుగులు పాములు చూసి చేయనని. కరెక్టే, ఒక 10 రోజుల తర్వాత వెళ్ళిపోతే బేబీ కొట్టి తిక్కి చేయించలేరు కదా, సో అలవాట్లేదు మరి ఫస్ట్ టైం నాకు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే మేకప్ ఏమి వేయలేదు, ఒక రూమ్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఒక 10 బుట్టలు వచ్చినాయి, చిన్న చిన్న బుట్టలు, అవన్నీ అక్కడ పెట్టారు. ఒక అతను కూర్చున్నాడు, అతను కొంచెం ఒకలా ఉన్నాడు ఒక మనిషి, చూస్తే ఏంటంటే పాములుడు. పాములా? పాము అతను ఆ బుట్టలోంచి ఒక్కొక్క పాము తీస్తున్నాడు. తీసి మా మదర్ అయితే అసలు షివర్ అయిపోయింది. పాము తీసుకొచ్చి ఒక పామును మెళ్ళలో వేయాలి, అమ్మ మీరు భయపడకండి అని చెప్తున్నాడు ఆయన రామారావు, అదే రంగుం రామారావు. పాము ఏంటండి, సినిమా అంటే ఆర్టిఫిషియల్ అట్టపాములు కదా ఉంటాయి, నిజం పాములు ఎందుకు తీసుకొచ్చారని అమ్మ అడుగుతుంది. కాదమ్మా, ఈ పిక్చర్లో మనం రియల్ పాములే వాడతాము, అట్టపాములు అవి వాడము, చాలా మంచి పెద్ద పిక్చర్ అది ఇది అంటే మీరు సైలెంట్గా ఉండండి, పాప ఏమీ ఆడకపోతే మేము వేస్తాం, పాప వద్దంటే ఆపేస్తాం అన్నారు. నువ్వు వేసుకుంటావమ్మా అని అడిగారు, వేసుకుంటానన్నాను. ఏమి నాకేం భయం లేదు, ఇప్పుడు మాత్రం పారిపోతారు. మెళ్ళ వేసుకున్నారు అయితే? వేసేసారు, గోధుమ త్రాచట్టుది వేశారు, వేసి పాట వేశారు, వేసి పాట వేసి ఆ పాట నేర్పించారు నాకు ఆల్రెడీ. ఆ పాట పాడమంటున్నారు కూర్చోబెట్టి, పాడాను కూర్చో పావులు చట్ట ఉంది పక్కన. ఆ పాము ఏం చేస్తుందంటే అలా తిరిగి తిరిగి పైకి ఎక్కింది, తలపైకి. ఇంకా వాళ్ళంతా అబ్బా చాలా ఎంతో మంచిదమ్మా, అసలు నాగేంద్రుడు బ్లెస్ చేస్తున్నాడు పాపని, ఇంకా ఏంటో వాళ్ళు ఇష్టం అంటున్నట్టు అందరూ ఏవో చెప్పేస్తున్నారు. ఇంక మా అమ్మ అయితే బయటకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పాప మామని, ఆవిడ షివర్ అయిపోతుంది మామ చూడగానే. సో ఫోటోలు తీసేశారు, సెలెక్టెడ్ అప్పుడు ఏవిఎం చెట్టార్ గారికి చెప్పారు, ఇలా పాము నిజం పాము వేస్తే పాప అసలు ఏం భయపడలేదండి, చేసింది పాట కూడా పాడింది ఫుల్ పాట కూర్చుని అన్నీ చెప్తే అప్పుడు ఆయన ఓకే సెలెక్ట్ చేసి పాపను పిలవండి అని చెప్పారు. అప్పుడు మా మదర్ ఫాదరు నన్ను తీసుకుని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే పేరు అడిగారు, పేరు చెప్పాను. నెక్స్ట్ నీకేం కావాలి అని అడిగారు. నాకు ఆ మర్ఫీ రేడియో ఇంట్లో ఉంటుంది కదా, అది మేము పిల్లలు ముట్టుకుంటే పాడైపోతుందని తిట్టేవారు, చాలా కోపం నాకు, నాకు సపరేట్గా ఒక రేడియో కావాలి, అందుకని నాకు రేడియో కావాలి అని చెప్పాను. హాఫ్ అన్ అవర్ నన్ను అక్కడే కూర్చోబెట్టి తెప్పించారు చెట్టియార్ గారు, తెప్పించి నాకు ఇచ్చి దాంతోపాటు ఒక సైకిల్ కూడా తెప్పించారు, ఈ 3 చక్రాల సైకిల్. అది తెప్పించి ఇవి రెండు నీకే, పాటలు నీ ఇష్టం వచ్చినట్టు విను, ఈ సైకిల్ వేసుకొని మొత్తం నువ్వు ఏవిఎం స్టూడియో అంతా తిరుగుతుండు, అంటే సరే ఈ రోజు నుంచి నీ పేరు రోజారమణి కాదు ప్రహ్లాద అన్నారు ఆయన, ఫస్ట్ వర్డ్ అదే అన్నారు. అన్న తర్వాత మా వచ్చేసాం సెలెక్ట్ అయిపో. తర్వాత ఒక 1 మంత్ ట్రైనింగ్ ఉండింది, అంటే ప్రాక్టీస్ చేయడం పాటలు పద్యాలు షూటింగ్ స్టార్ట్. బా గ్రేట్ మ్యామ్, అసలు అంటే అసలు ఆ పిల్లలందరిలో మీరు లేరు. లేరు,
మీరు మంకు పట్టు పట్టి ఏడవకపోయి ఉంటే లేదు, ఏడకపోతే అసలు మీరు వెళ్ళేవారే కదా. కూడా దేనికంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ సరదాగా ఆడుకుంటాం, వాళ్ళందరినీ అంత గొప్పగా తీసుకెళ్ళిపోయి నన్ను ఎందుకు. అదే అదే అంటే మంకు పట్టు పట్టి అక్కడికి ఎట్లాగా వెళ్ళాలి అని పట్టుదలతో ఉండకపోయి ఉంటే వాళ్ళ కళ్ళు పడేవారు కాదు. లేదు, ఎవరికో దక్కేది ఆపర్చునిటీ మీకు వచ్చింది, డెస్టినీ రియలీ. అయితే షూటింగ్ ప్రాసెస్ ఎట్లా జరిగింది మ్యామ్? మీరు ఇప్పుడు చెప్పారు పాములని, అందులో సింహాలు ఏనుగులు రకరకాల జంతువులు అవన్నీ రియలే. రియలే వాటితో మీరు పక్కన ఉండాల్సి వచ్చింది, కూర్చోవాల్సి వచ్చింది, అక్కడ పాటలు పాడారు. సినిమా అంతా ఉండదు, ఒక పర్టికులర్ పాట సీను పాము, అదే అదే ఏనుగులతో ఒక సాంగ్ ఉంది. అది పిక్చర్ జరిగిన చానాల తర్వాతే తీశారు. ఫస్ట్ అంతా సెట్స్ వేసేసారు వాళ్ళు, పెద్ద పెద్ద సెట్లు రెడీగా ఉన్నాయి. రోజు షూటింగ్ నాకు ఎంతసేపు రంగారావు గారు, అంజలిదేవ్ గారు వీళ్ళతో ఉండేవి. గురుకులం సీన్స్ అన్ని రేలంగి గారు, పద్మనాభం గారు వీళ్ళతో ఉండేవి. పాటలు ఎక్కువ, పాటలు పద్యాలు శ్లోకాలు. మీకు అప్పుడు ఎలా లిప్ మూమెంట్ ఎలా ఇచ్చేవారు మీరు, మీకు ఎలా తెలిసేవి పాటలు? ఎందుకంటే పద్యాలు కూడా చాలా పెద్ద పెద్ద పదాలు ఉండేవి, కొంచెం టంగ్ ట్విస్టర్స్, కష్టంగా పలకాలి. అవన్నీ ఎలా, హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ దాట్? ఆయన మన రంగుల రామారావు గారు నాకు ప్రాక్టీస్, ఆయనే నా గురు. ఏవిఎం స్టూడియో నా స్కూల్, రంగుల రామారావు గారే నా గురువులాగా, మాస్టర్లాగా. ఆయన పాప రోజు నాకు నేర్పించేవారు, వచ్చేసినాయి కంటగా అవన్నీ, అన్ని ఎక్స్ప్రెషన్స్, పదాలు పలకటం, లిప్ మూమెంట్స్ అన్నీ ఆయన. అన్ని నిజంగా ఆయనకి రుణపడి ఉంటాను. ఆయనే అంత బాగా లిప్ మూమెంట్ వచ్చింది, అంత స్వచ్ఛంగా నాకు నేర్పి, నాకు అర్థమయ్యేలాగా. ఏం అర్థమవుతాయి సాంస్క్రిట్ వర్డ్స్ అండి, నేను అన్నీ ప్రాక్టీస్ చేయించి. ఏమైనా గుర్తున్నాయా మ్యామ్ మీకు వాటిలో పద్యం కానీ పాట కానీ? పాటలు కొంచెం కొంచెం, ఫుల్ సాంగ్స్ గుర్తుండవు. ఏదో ఒక రెండు పాడండి, ఒక రెండు లైన్లు, తర్వాత లాస్ట్ పద్యమో పాట లాస్ట్లో పాడదు. అయితే ఆ షూటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండింది? ఎప్పుడైనా మీకు బోర్ కొట్టేయడం, లేకపోతే ఇంకా నేను ఉండను, నేను యాక్ట్ చేయను వెళ్ళిపోతా అంటాం, అలాంటివి జరిగాయి? ఫాదరు మదరు చెప్పేవారు, ఒక్కరోజు కూడా ఆ సంవత్సరంలో షూటింగ్ వెళ్ళనని కానీ, ఈ విగ్ ఏంటి, మేకప్ ఏంటి, ఎండల్లో షూటింగ్, అవుట్డోర్ ఎండలో షూటింగ్ అంటే ఫ్రాక్ వేసుకుని యాక్ట్ చేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ అది అన్ని నగలు, బేర్ బాడీ మీద మొత్తం నగలు, విగ్గు, ఫుల్ మేకప్, మళ్ళీ అందులో మళ్ళీ సంస్కృత్ డైలాగ్స్, పాటలు, పద్యాలు ఇవన్నీ కదా. ఏ రోజు నేను చెప్పలేదట. నేను యాక్చువల్గా ఫుడ్ కూడా ఎక్కువ తినేదాన్ని కాదంట షూటింగ్ టైంలో, ఏదో ఫ్రూట్సు లేకపోతే కొంచెం పెరుగన్నం, ఇలాగా చాలా మూడీగా, చాలా రిజర్వ్డ్గా. ఒక ట్రాన్స్ సెంటర్ చూడండి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అలా ఉండేదాన్ని అని చెప్పింది అమ్మ చెప్తుంటాను. ఎస్సీ రంగారావు గారు మామూలుగానే చాలా భారీ పర్సనాలిటీ, ఆయన ఒడ్డు పొడుగు, ఆయన దాని మీద కిరీటాలు కిరీటాలు పెడితే ఇంకా భారీగా కనిపిస్తారు. ఆయనతో యాక్ట్ చేయటం అండ్ ఫస్ట్ సీనే, నేను నాకు తెలిసి మీ ఫస్ట్ సీనే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుంటారు, ఆయనతో మీరు మాట్లాడాలి కదా, అదే మొట్టమొదటి సీన్, అదే మీకు షూట్ చేసిన సీన్, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే నాకు రంగారావు గారు ఎవరో తెలియదు, అంజలిదేవ్ గారు ఎవరో తెలియదు. కానీ మీరు ఇంతున్నారు ఆయన అలా ఉన్నా, ఆయన చూసేసరికి మీకు నేను పావుని ఏనుగునే చూసి భయపడలేదు. ఆయన కూడా చూసి ఎప్పుడు ఏం భయపడలేదు. నన్ను యాక్చువల్గా షూటింగ్లో ఎవరు నన్ను రోజా, యూజువల్గా నన్ను రోజా రోజా అని పిలుస్తారు ఇంట్లో అందరూ, ఎవరు రోజా, ప్రహ్లాదనే పిలిచేవారు. ప్రహ్లాద రా బాబు, రా నాన్న, అందరూ టెక్నీషియన్స్ దగ్గర నుంచి రంగారావు గారు, అంజలిదేవ్ గారు కూడా అలాగే పిలిచేవారు నాకు. ప్రహ్లాద, ప్రహ్లాద, ఏదో ఒక ట్రాన్స్లోకి అంటే ఇంకా వాళ్ళు చెప్పింది అలాగ మైండ్లో పెట్టుకుని చేయడమే అంతే. ఒక ఆడుకోవడం పిల్లలతో సరదాగా, బయటికి వెళ్ళాలని, అది కావాలి ఇది కావాలని అడగడం ఏమీ లేదు. అవన్నీ ఏంటో అవన్నీ అలా అయిపోయింది నాకు, దేవుడు కృప. అంటే పొద్దున్నే షూటింగ్కి వెళ్ళే టైంకి మంచిగా ఇంట్రెస్ట్తో ఎంతూజియాస్టిక్గా వెళ్ళేవారా? ఆరు గంటలకి లేపేవారు, ఆరు గంటలకి లేపి శుభ్రంగా స్నానం చేయించి తీసుకెళ్ళిపోయేవారు. మేకప్ అవన్నీ 2 అవర్స్ పట్టేది నాకు, మేకప్, విగ్ డ్రెస్సింగ్ అవన్నీ 2 అవర్స్. 6 o'clock అంటే 7 o'clock వెళ్తే 9 o'clock అంతా సెట్లో ఉండాలి. అంటే ఆల్రెడీ నాకు పద్యాల పాటలు ప్రాక్టీస్ చేయించారు కదా, అవన్నీ అలాగ అన్నీ డైలాగ్స్ కూడా
త్రీ మంత్స్ రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు మ్యామ్ అప్పుడు మొట్టమొదటిగా? నాకు అది ఎప్పుడు నేను అడగలేదు కానీ సమ్ శాలరీ లాగా ఉండేది. శాలరీ ఓకే. మంత్లీ మంత్లీ ఇంతని ఇచ్చేవారు. అంటే అది ఒక అమౌంట్ ఒక పిక్చర్ కని కాకుండా మంత్లీ ఇది బేసిస్లో ఇచ్చారని తెలిసింది. నేను ఎప్పుడు దాని గురించి అడగలేదు. తర్వాత కూడా నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేసినప్పుడు కూడా ఏ రోజు నేను ఈ పిక్చర్కి ఎంత తీసుకుంటున్నాను ఎంత ఇస్తున్నారు తర్వాత యాక్టింగ్ మనే ముందు వచ్చింది. అప్పటి వరకు నాన్నగారే చూసుకునేవారు. ఓకే. నా అమ్మ ఇల్లంతా అమ్మ చూసుకునేవారు, నాన్నగారు నా విషయం చూసుకునేవారు. సో దాని గురించి ఎప్పుడు టాప్ ఇప్పటికైనా తెలుసాను కదా మొట్టమొదటి సినిమాకి చైల్డ్ ఆర్టిస్ట్గా భక్త ప్రహ్లాద్ మీరు ఎంత తీసుకున్నారు? నెలకి అని ఒక ఏదో సమ్ 500-700 శాలరీ లాగా నెలకి. అదే నెలకి 500 వేరే అమౌంట్ కూడా ఇచ్చారంట. ఇది ఏంటంటే మెయింటైన్ చేయడానికి, అంటే పాపకి అన్ని, అంటే వాళ్ళు ఏంటంటే ఒక డాక్టర్ నాకు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ చిదంబరం గారని, ఆయన ఎవ్రీ వీక్ నన్ను చూడాలి చెకప్ ఊరికినే. జస్ట్ అదే అదే 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ షూటింగ్ కదా. అంటే ఎక్కడైనా బేబీ సిక్ అయిపోతుందేమో, ఈ ఎండలకి ఏమన్నా ఇదైపోతుందేమో. ఆ మీరు చూడండి ప్రహ్లాద, ఇప్పుడు కూడా నేను మొన్న చూశాను, ఎక్కడ చేంజ్ ఉండదు ఫేస్లో, ఎప్పుడు ఒకటే ఫ్రెష్నెస్. అంటే యూజువల్గా ఎండల్లో షూటింగ్ ఈ లైట్స్ గెటప్ కొంచెం డల్ అయిపోతుంటాం కదా ఒక్కోసారి, అలాగే ఎప్పుడు కనిపించలేదు. సో అలాగ నా డైట్ కూడా ఫ్రూట్స్ ఎక్కువ, మిల్క్, కర్డ్ రైస్ అలాగ ఉండేది. తర్వాత కొంచెం ఎండలో అది ఆడుకున్నాడు, టైమే లేదు, షూటింగ్లోనే ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడు ఆ 2 ఇయర్స్ మీరు మిస్ అవ్వలేదా? అంటే ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది పిక్చర్ చేసినప్పుడు. ఎప్పుడు లేదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మ్యామ్, సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా మొత్తం ఒకసారి రాష్ట్రపతి గారు చూపిద్దామని డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళారంట, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అవును. ఆయన సగం సినిమా చూశాక మిగతా సగం మీతో చూద్దాం అని అనుకున్నారంట. అవును. ఆయన అప్పటికే చాలా ఏజ్డ్ అయిన, 3 అవర్స్ మూవీ కదా, చూడలేకపోయారు. ఒక 1.5 అవర్ చూశారు. చూసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఎవరు వెళ్ళారంటే ఏవిఎం చెట్టిఆర్ గారు అబ్బాయి మురుగన్ గారని, మురుగన్ గారు రైటర్ డివి నరసరాజు గారు, వీళ్ళిద్దరు ప్రింట్ తీసుకుని వెళ్ళారు. వెళ్ళి చూపించారు. ఆయన అన్నారంట, ఈ బాయ్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నారంట. బాయ్ కాదండి గర్ల్ అని చెప్పారట. ఓ ఐ కాంట్ బిలీవ్ అన్నారంట ఆయన. ఆయన నోట్లోంచి, రాష్ట్రపతి నోట్లోంచి ఆ మాట వచ్చిందని చెప్పి మేము పిలిపిస్తామండి పాపనని చెప్పి ఆ నైట్ ఫోన్ చేసి మా నాన్నగారికి ఫోన్ చేసి మీరు వెంటనే పాపను తీసుకుని ఢిల్లీ రావాలని చెప్పారు. సో మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీ నేను నాన్నగారు వెళ్ళాం. నా ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని తీసుకుని రిసీవ్ చేసుకుని ముందు గాంధీ గారి సమాధి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ దండం పెట్టించి అక్కడి నుంచి స్ట్రైట్ అవే రాష్ట్రపతి భవన్కి తీసుకెళ్ళారు. అంటే మా నాన్నగారు ఏడ్చేశారట వాళ్ళ నైట్, అమ్మ చెప్పారు తర్వాత. అంటే నేను పడుకుని నిద్రపోతున్నాను, నాకు తెలియదు, ఢిల్లీ తెలియదు, రాష్ట్రపతి సర్వేపల్లి గారు తెలియదు. ఇప్పుడంటే టీవీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు ప్రెసిడెంట్ ఎవరు, మాకు తెలిసింది ఒక్కటే చాచా నెహ్రూ ఆయన గురించి. ఎందుకంటే మా అమ్మ ఫ్యామ్ ఆయనకి, చాచా నెహ్రూ నాకు పేరు కూడా అందుకే వచ్చింది రోజా అని. తీసుకెళ్ళి ఆయన ఆ 1.5 అవర్ పిక్చర్ ఆయనతో చూసి, ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసి, ఆయన నన్ను బ్లెస్ చేసి పంపించారు. అంటే ఒక గ్రేట్ మూమెంట్ ఆపర్చునిటీ. అంటే నేను స్కూల్కే వెళ్లకుండా స్ట్రేట్ అవే మన దేశమంతా టీచర్స్ డే జరుపుకునేటువంటి గొప్ప మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను, ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వటం, ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, దానికి నేషనల్ అవార్డు రావటం, మీకు అసలు ఓవర్ నైట్ సక్సెస్, రికగ్నిషన్, ఫాలోయింగ్, ఆ ఏజ్లో తెలుసా అసలు అందరూ మీతో ఫోటోలు దిగడం అలాంటివన్నీ జరిగాయా? ప్రహ్లాద్తో ఫోటో దిగాలి, ప్రహ్లాద్తో ఫోటో దిగాలి, ఫంక్షన్స్కి తీసుకెళ్ళేవారు, చాలా ఫంక్షన్స్కి నన్ను తీసుకెళ్ళి ఫోటోలు తీసుకునేవారు. బట్ ఈ సినిమా చేయడం వల్ల ఇంత పేరు వచ్చింది అయ్యి తెలియవు. అంటే ఆ ఏజ్లో తెలియదులేండి. తెలియదు. బట్ అట్లీస్ట్ పోన్ మీ పేరెంట్స్ చెప్పుంటారు కదా, ఇట్లా ఆ ఏజ్లో నీకు ఇలా ఉండేది, ఇలా రికగ్నిషన్ ఉండేది, నీకు ఇంత ఇన్ని ఫోటోలు దిగేవారు ఈ టైప్లో. తర్వాత తెలిసింది. తర్వాత నేను యాక్చువల్లీ వాళ్ళ అదిలో ప్రహ్లాద తెలుగు, తమిళ్, హిందీ మూడు చేశాను. మూడు పిక్చర్లు చేశాను. సైమల్టేనియస్గా జరిగిందా మ్యామ్ షూట్ మూడింటికి? సైమల్టేనియస్గా, సపరేట్ సపరేట్గా చేశారు. అంటే మోస్ట్లీ సాంగ్స్ అన్నీ అవే పెట్టారు, ఇచ్చారు.
కామెడీ సీన్స్ ఉంటాయి, గురుకులం సీన్స్ అన్ని మళ్ళీ విడిగా తీశారు. రంగారావు గారు, అంజలిదేవ్ గారు హిందీ తమిళ్ కూడా తెలుసు అప్పుడు. ఓకే. సో అందుకని వాళ్ళు బైలింగ్ లాగా మొత్తం మూడు లాంగ్వేజ్లు నా చేత మాట్లాడించారు. మూడు లాంగ్వేజ్లు నాకు హిందీ ట్యూషన్ కూడా పెట్టించారు హిందీ పిక్చర్ కోసం. తమిళ్ ఎలాగా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి తెలుసు కాబట్టి అది ప్రాబ్లం లేదు. సో సుశీల్ గారి పాటలన్నీ, చాలామంది పాటలు కూడా మీరే పాడారా అని నన్ను చాలామంది అడిగారు. మొన్న సుశీల గారిని అడిగారు, మీరేనా అండి పాడింది, రోజారమణి గారు పాడారా అని. లేదు, ఆవిడే పాడారు, చిన్న పాపకు పాడినట్టు పాడారు. ఆ తర్వాత నేను హీరోయిన్ అయిన తర్వాత కూడా ఎన్నో పాటలు ఆవిడ పాడారు నాకు. కానీ మ్యామ్, ఇప్పుడు మొన్న మధ్య మీరు సింహాచలం వెళ్ళారంట, సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి. అక్కడ ప్రహ్లాదుడు విగ్రహం ఒకటి పెట్టారు. అది ఈ సినిమా 50 ఏళ్ళు పురస్కరించుకుని ఏమైనా పెట్టారా, లేకపోతే వాళ్ళు అసలు వాళ్ళకి తెలియదు యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నేను యాక్చువల్లీ వెళ్ళిన కారణం ఏంటంటే మేము పూరి వెళ్ళాం, చక్రపాణి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఒరిస్సా వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి రిటర్న్లో 50 సంవత్సరాలు పూర్తయింది కదా, నరసింహస్వామి దర్శనం చేసుకుందామని వైజాగ్లో ఒకరోజు ఉండి గుడికి వెళ్ళాం. గుడికి వెళ్తే ఈవో గారు వాళ్ళు వీళ్ళు ప్రెస్ అంతా తెలిసిపోయింది. వచ్చి అందరూ ఫోటోలు అవి తీసుకుని నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత, మేడం మేడం మీరు ఆటెళ్ళకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి వచ్చి అన్నారు. నన్ను చూసుకోవడం, టెంపుల్లో మన ఫోటోలు ఉండవు కదా, నన్ను చూసుకోవడం ఏమిటంటే మీరు రండి మీకు సర్ప్రైజ్ రండి రండి అని తీసుకెళ్ళాను. చూస్తే ప్రహ్లాద్ విగ్రహం, రియల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. అంటే యాక్చువల్గా నరసింహ అవతారం అన్నది ప్రహ్లాద కోసం అవతరించిన అవతారం అంతే. ఒక్క ఒక గంట కోసం వస్తారు అంతే, గడియ. మళ్ళీ ఉండదు అవతారం మనకి. ఇప్పుడు రాముడు కృష్ణుడు అంటే నిత్యం మనం చూసే అవతారం, ఇది ఉండదు. ఇది ఆ ప్రహ్లాదుడి కోసం, ఆ శాప విమోచనం కలిగించడం కోసం అవతరించినటువంటి ఒక అవతారం అది. సో అది యాక్చువల్గా గొప్ప భక్తుడు ప్రహ్లాద భక్తుడు. అతని భక్తికి నిజంగా చెప్పాలంటే టెంపుల్లో ప్రహ్లాదుడి విగ్రహం ఉండాలి. కానీ ఆ టెంపుల్ కట్టి దగ్గర దగ్గర 300 సంవత్సరాలు ఎంతో అయిందట, ఈరోజు వరకు ప్రహ్లాద విగ్రహం లేదు అక్కడ. అది ఎవరికి తోట రాలేదు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ప్రహ్లాద విగ్రహం పెట్టారంటే నేను అసలు స్టన్ అయిపోయాను. నాకు అసలు ఏం అర్థం కాలేదు. మీరు అన్నట్టే 50 సంవత్సరాలు అయిందని అసలు వాళ్ళకి తెలియదు. నేను చెప్పాను 50 సంవత్సరాలు అయిన పూర్తయిన సందర్భంలో ఇది నాకు గ్రేట్ గిఫ్టా నిజంగా ప్రహ్లాదుడి విగ్రహం పెట్టడం అని నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసినాయి. నిజంగా అక్కడ ఒక ఆయన నా ప్రహ్లాదం మీద ఒక బుక్ రాశారు, మహేష్ గారని. ఆయన కూడా అక్కడ ఏదో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆ బుక్ ఆయన బ్యాగ్లో ఉంది, నాకు ఆ సన్నిధానంలో బుక్ ఇచ్చి ఆ బుక్లో నా ఫోటోలు ప్రింట్ అయ్యి ఉన్నాయి. మీ ఫోటోలు? నా ఫోటోలు. అది అసలు నాకు అన్బిలీవబుల్ అయిపోయింది అనమాట. ఇచ్చి మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకేదో ఆ థాట్ వచ్చి ఆ సంవత్సరమే పెట్టారు విగ్రహం. శారద గారని పాపం ఆవిడ డోనరట, ఆవిడ కూడా హెల్ప్ చేశారు విగ్రహానికి అని చెప్పి వీళ్ళందరూ ఆ విగ్రహం పెట్టించారు. అసలు నాకు దట్ ఈస్ ద పెద్ద గిఫ్ట్లా ఫీల్ అయ్యాను అనమాట. సో భక్త ప్రహ్లాద టైంలో ఉన్న వాళ్ళు, వాళ్ళు యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఇంకా ఉన్నారా మ్యామ్, బ్రతుకున్నారా? అంటే అందరూ పెద్ద పెద్దవాళ్ళు కదా. చాలా బాధ అనిపిస్తుంది. అంటే అప్పటికే వాళ్ళంతా చాలా చాలా పెద్దవాళ్ళు. అంటే మెయిన్ క్యారెక్టర్స్ లక్కీ ఏంటంటే, ఒక 3 మంత్స్ బ్యాక్ నేను చెన్నై వెళ్ళినప్పుడు, ఎప్పుడు చాలాసార్లు చెన్నై వెళ్ళినప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు కూడా నేను బాలమురళీకృష్ణ గారిని ఎప్పుడు కలవలేదు, మంగళంపల్లి బాలకృష్ణ. ఎందుకో పోయిన 3 మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆయన చూడాలనిపించింది. ఓకే. ఆయన చూడాలనిపించి ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్ళాను ఎంతో ఆనందపడిపోయి, ఏం ప్రహ్లాద నీకు ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అని అడిగి, పాప కొంచెం బాగాలేదు ఒంట్లో, ఆయనకి సిక్కుగా ఉన్నారు. అయినా నా కోసం వచ్చి చాలాసేపు కూర్చుని ఫోటోలు అవి తీసుకున్నాం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈసారి వచ్చినప్పుడల్లా, మద్రాస్ వచ్చినప్పుడల్లా రామ్మా అని చెప్పారు. ఆ తర్వాత నేను వచ్చిన ఒక 1.5 మంత్కే ఆయన చనిపోయారు. బట్ అదేనా అదృష్టం దక్కింది నాకు ఆయనతో ఫోటో తీసుకోవడం. ఆ తర్వాత అందులో ఎవరు మోస్ట్లీ డాన్స్ చేసిన ఒక లేడీస్ అయితే ఉన్నారు అంతే, అందులో చిన్న డాన్సులు చేశారు. ఓకే. అదర్వైజ్ ఎవరు?
అందులో వాణిశ్రీ గారు చేశారండి? వాణిశ్రీ గారు ఒక పాట చేశారు. గీతాంజలి, విజయలలిత వీళ్ళందరూ ఇంద్ర రంభావరు సీమానకళ చేశారు. వీళ్ళ వరకే అంటే వాళ్ళతో నాకు అసలు సీన్ ఉండదు. మ్యామ్, ఆ సినిమా రిలీజ్ అవ్వనప్పుడు అంటే ఇంకా అవ్వక ముందు దాని ఫస్ట్ కాపీ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కాపీ తీసుకొని డైరెక్టర్ ప్రొడ్యూసర్ తిరుమల తీసుకెళ్లారంట మిమ్మల్ని వెంకటేశ్వరస్వామి ముందర కళ్యాణం చేయించి మిమ్మల్ని నా ఒడిలో రీల్ పెట్టారు. ఐ స్టిల్ రిమెంబర్ గ్రేట్. అసలు నా ఒడిలో రీల్ ఫస్ట్ రీల్ పెట్టి మా అమ్మగారు నాన్నగారు మా ఫ్యామిలీ నందరినీ తీసుకెళ్లారు. అందరు కూర్చోబెట్టి నా చేత కళ్యాణం చేయించారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయినా వాళ్ళు చేయలేదు. నేను అదే అంటున్నాను. వాళ్ళు వెనకాల కూర్చుని నన్ను ఫ్రంట్లో కూర్చోబెట్టి కళ్యాణం చేయించారు. దట్స్ అ గ్రేట్ పీపుల్. అంతే, వెరీ నాస్టాల్జిక్. అది అసలు ఆ థాట్ ఇట్ సెల్ఫ్ ఎవరికి దక్కుతుంది అలాంటి అదృష్టం. అంటే ఆ పెద్ద పెద్ద నటీ నటులు ఉన్నారు అందులో, ఎస్వి రంగారావు చేత చేయించవచ్చు, అంజలి గారి అంజలిదేవి గారి చేత చేయించవచ్చు. అది ఇంకా నా పూర్వజన్మ సుకృతం. నిజమేనా? ఇప్పుడు కూడా ఏడుపుస్తుంది. ఆ తర్వాత భక్త ప్రహ్లాద రిలీజ్ అయ్యాక మ్యామ్, హౌ వాజ్ ఇట్ ద నెక్స్ట్ డే? స్టార్ స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్, ఓవర్ నైట్ స్టార్, అట్లా ఏమైనా అయిపోయారా మీరు అంటే చైల్డ్ ఆర్టిస్టులలో? ఎస్, చాలామంది వచ్చి నన్ను పిక్చర్స్కి అడిగారు. చాలామంది అడిగితే అప్పుడు అప్పుడే కాంట్రాక్ట్ అయింది 1 ఇయర్ పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు. యాక్చువల్గా ఏవిఎం వాళ్ళే మెహర్బాన్ అని హిందీ పిక్చరు, ఓకే, అశోక్ కుమారు, సునీల్ దత్, నూతన్ వీళ్ళంతా యాక్ట్ చేశారు. అందులో ఒక క్యారెక్టర్ నా చర్చ చేయించారు. ఆ తర్వాత నేను ఫస్ట్ సైన్ చేసిన పిక్చర్ ఏంటంటే ఇరుమలర్గల్ శివాజీ గారితో. ఆ పిక్చరు ఏసీ త్రిలోక్ చంద్ర పెద్ద డైరెక్టర్. ఆ పిక్చర్లో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాది. అదే ఒక 7.5-8 ఉంటాను ఆ పిక్చర్. ఆ పిక్చర్ తర్వాత నేను శివాజీ గారితో 7 ఫిల్మ్స్ చేశాను. ఆయన ఎప్పుడు నా పేరే చెప్పేవారు. చైల్డ్ ఎక్కువ చైల్డ్ ఎంతంబి, ఇరుమలర్గల్, ఎదురొలి, బాబు, విళయాట్టు పిళ్ళై, ఎంగమామ, ఇలాగ అన్నీ సూపర్ హిట్ సినిమాలు అయినవి. సో అన్నీ వండర్ఫుల్ క్యారెక్టర్స్ నావి. ఒక పిక్చర్లో మూగ అమ్మాయిని అప్పుడే ఆ ఏజ్లోనే, ఒక పిక్చర్లో కాళ్ళు ఉండవు, ఒక పిక్చర్లో చాలా పొగరమవుతూ, ఒక పిక్చర్లో చాలా ఇంటెలిజెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు చిన్నప్పుడే. సో ఆయన సినిమాలు అన్నీ చేశాను. ఆ తర్వాత తెలుగులో సత్యకాలపు సత్యయ్య బాలచంద్ర గారి డైరెక్షన్లో, తర్వాత చిన్నారి పాపలు సావిత్రి గారి డైరెక్షన్లో శ్రీదేవి అని ఒక పిక్చర్ చేశాను. హరినాథ్ గారు, కేఆర్ విజయ్ గారు, ఇలాగ రకరకాల సినిమాలు, చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు. సో మీకు 7 ఏళ్ళప్పటి నుంచి అరౌండ్ 11-12 అక్కడ ఇంకొక 5 ఏళ్ళ తర్వాత వేసుకోండి, ఒక 5 ఏళ్ళ వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు ఒక 50 సినిమాలు చేశారంటగా. చైల్డ్ ఇంకెక్కువ చేశారా? లేదు, 50 చైల్డ్గా ఒక అంతే ఉంటాయి, 35-40 ఫిల్మ్స్ ఉంటాయి. బట్ ఒక ఏజ్ రాగానే ఇంకా మీ క్యారెక్టర్స్ రావు. 12 వచ్చేసరికి మీరు అటు ఎటుగాని వయసు, అది అటు చిన్నపిల్లలుగా చేయలేరు మీకు, అట్లీస్ట్ టీనే ఐ మీన్ ఏజ్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్ హీరోయిన్ రోల్స్ కూడా రావు. సో దట్ పీరియడ్, ఆ 12-13-14 ఏజ్ హౌ వాజ్ ఇట్ మ్యామ్? అప్పుడు ఏం చేశారు మీరు? ఆ ఏజ్లోనే నాన్నగారు ఒకసారి 12 ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను పిలిచారు. ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు ఒకటే నాకు చాలా ఇదిగా ఏం చెప్తే, ఏదైనా సినిమా వస్తే ఈ క్యారెక్టర్ పలానా క్యారెక్టర్ అని చెప్పి నచ్చితేనే చెయ్యమ్మా అనేవారు. ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టి ఈ పిక్చర్ నువ్వు చెయ్యాలి, ఆ పిక్చర్ అడ్వాన్స్ తీసుకున్నాం, ఈ పిక్చర్ చేయాలి, అలాగే ఎప్పుడు నాకు లైఫ్లో తెలియదు. నాకు చాలా ఐ వెరీ హ్యాపీ చైల్డ్. చిన్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా నా కంఫర్ట్స్ నాన్నగారు అన్నీ బాగా, అమ్మ అంతా బాగా చూసుకునేవారు. ఈ 12 ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి నాన్నగారు పిలిచి ఏమన్నారంటే, చూడమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్టే సేమ్, ఇంత ఇంకా బేబీగా నువ్వు ఫ్రాక్స్ అయ్యి వేసుకున్నా బాగోదు, అలాగని చీర కట్టినా బాగోదు, ఎటు కాని ఏజ్ ఇప్పుడు. నువ్వు ఒకవేళ నువ్వు మళ్ళీ యాక్ట్ చేయాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి, అట్లీస్ట్ 5-6 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఈ 5-6 ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత ఆఫర్స్ రావాలి, సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఒక ప్రాసెస్. అదంతా బెస్ట్ చైల్డ్ నుంచి మంచి అవార్డ్స్ అవి వచ్చినాయి, మంచి పేరు వచ్చింది, ఇక్కడతో స్టాప్ చేసాయి. స్టాప్ చేసేస్తే మా సిస్టర్కి చాలా ఎల్డర్ సిస్టర్కి చాలా యంగ్గా పెళ్లి చేస్తారు 16th ఇయర్కి. ఓకే, సో నీకు అలాగే పెళ్లి చేసేస్తాం, చక్కగా ఎలాగ స్టడీస్ మిస్ అయిపోయావు కాబట్టి ఏదో రఫ్గా ఈ 4-5 ఇయర్స్ స్టడీస్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుని, అంటే మనకి ఈ పిక్చర్స్లో చూపిస్తారు కదా సముద్రం అలలు అలా
స్తంభించిపోయింది, చెట్లన్నీ అట్లా అయిపోయిందా, భూమి మొత్తం అలాగేదో ఎక్కడ ఎక్కడ చూసినా ఫ్రీజింగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో నాకు మైండ్ ఒకసారి బ్లాంక్ అయిపోయింది అనమాట. సినీ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది మీద. మరి నా జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే స్టూడియో షూటింగ్, లైట్స్, యాక్టింగ్, మేకప్ ఇవే. సో ఒక్కసారి ఆ వార్త వినగానే మీకు అదే ఈ సినిమాలు చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంటుంది, అరే ఆ రోజు నాకు కూడా అలాగే అయిపోయింది కదా, నిజంగానే చూపిస్తున్నారు. నేను నవ్వుకునేదాన్ని, చెట్లు ఆగిపోవడం, పక్షులు ఆగిపోవడం మనకి ఉంటే చెట్లు. సో నా మైండ్ కూడా అలా ఆగిపోయింది. కానీ నాన్నగారికి ఎదురు చెప్పేంత ధైర్యం లేదు, ఏంటి నేను చేస్తాను, చేస్తానంటే పిక్చర్స్ రావాలి కదా ఆ ఏజ్లో, మనం ఏం గ్యారంటీతో మాట్లాడతాం, అందుకని నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాను. తర్వాత ఏడ్చాను బాగా, తర్వాత ఎవరికి తెలియకుండా, ఏంటి ఇప్పుడు మనం యాక్టింగ్ మానేయాలా, ఇంతేనా, ఇలాగా అనుకుని సరే చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఎస్ నో ఏది చెప్పకూడదు నాన్నగారికి, ఏం సైలెంట్గా వెళ్ళిపోయాను. నాన్నగారు కూడా వదిలేశారు, ఏం ప్రెషర్ ఇచ్చి తిట్టి ఏం చెప్పలేదు, అలా చెప్పారు అంతే పాపం వదిలేశారు. ఇది జరిగిన ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత ఒక జర్నలిస్ట్ మలయాళి ఒక ఆయన వచ్చారు. వచ్చి నాన్నగారితోనే మాట్లాడారు, నేను లోపల ఉన్నాను, వినిపిస్తున్నాయి మాటలు, పాపని మలయాళం పిక్చర్ యాక్ట్ చేస్తారా అని. నాన్నగారు అన్నారు మలయాళం పిక్చర్ వద్దయ్యా వద్దు, ఎందుకంటే అప్పుడు కొంచెం మనకి మలయాళం మూవీస్ అంటే ఒక చిన్న బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది. అది కదా అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ క్లోదింగ్ అంతా డిఫరెంట్, వాళ్ళ కొంచెం ట్రెడిషన్ మీద అది పంచి కట్టుకుని బ్లౌజ్ వేసుకోవడం, బట్ పిక్చర్స్ కూడా కొంచెం ఇదిగా ఉండేవి కదా, వద్దులే అన్నట్టు ఆయన పాపం చాలా ఇదిగా చెప్తున్నాడు, తమిళ్లో చెప్తున్నాడు, లేదు సార్ చాలా కొత్త వాళ్ళు చాలా మంచి పిక్చరు, ఆ హీరోయిన్కి 12-13 ఏళ్ళే ఉండాలట, నన్ను అంటే నేను పాప పేరు గుర్తొచ్చి చెప్పాను సార్, ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాను, పాప పేరు కూడా చెప్పాను, ఒకసారి వస్తారు వాళ్ళు మీరు మాట్లాడండి ఇష్టం ఉంటేనే. నాకు లోపల అయ్యో ఏదో ఒకటి పిక్చర్ 13 ఇయర్స్లో పిక్చర్ రావడం అని. సరే అని అక్కడికి నాన్నగారు ఆయన పెద్ద ఆయన, సరే పంపించన్నారు. వాళ్ళు ఒక 2 రోజుల తర్వాత వచ్చారు, కేరళ నుంచి వచ్చారట, వచ్చారు. వచ్చి వాళ్ళు ఏదో చెప్తున్నారు కథ, దీన్ని మనకి కథ ఎక్కట్లేదు, ఏమెక్కట్లేదు, హీరోయిన్ అన్నది మాత్రం తలకెక్కేసింది, పాపే హీరోయిన్. మా నాన్నగారు అంటున్నారు 13 ఇయర్స్కి హీరోయిన్ ఏంటండి అని, కాదండి సబ్జెక్ట్ అలా ఉంటుంది అది ఇది అని చెప్తే, సరే నన్ను పిలిపించి మాట్లాడుతున్నారు. నాకు చాలా హ్యాపీ అంటే ఈ ఏజ్లో రావన్నారు హీరోయిన్ను కూర్చోబెట్టి. వాళ్ళు ఏం చేశారంటే డ్రెస్సింగ్ చెప్పారు ఫస్ట్, చిరిగిపోయిన పంచి ఒక జాకెట్, పనిపిల్ల పిక్చర్లో చాలా ఇంత కలర్ కూడా ఉండకూడదు, కొంచెం డల్గా ఉండాలి, న్యాచురల్ మూవీ అలా ఇలా అని చెప్పారు. ఒక పక్క చాలా సంతోషం హీరోయిన్గా ఆ ఏజ్లో వచ్చింది, ఒక పక్క చాలా విచారం, మనకి హీరోయిన్ అంటే చాలా గ్లామరస్గా మంచి మేకప్, హెయిర్ స్టైల్, మంచి డ్రెస్సింగ్ అంతా ఉండాలి, ఇదేంటి చిరిగిపోయిన పంచి జాకెట్ కొట్టుకు, ఇప్పుడు వద్దు అంటే మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ చదవాలి, తొందరగా పెళ్లి చేస్తామంటారు. ఈ గోలంతా తప్పించుకోవాలంటే ఫస్ట్ ఈ పిక్చర్, తప్పించుకోవడానికి లేదు ఒక్క పిక్చర్ చేసినంత మాత్రాన్ని కాదు, సరే చూద్దాం అని చెప్పేసి ఒప్పుకున్నా. నేను మా మదర్ వచ్చారు కూడా, వచ్చి ఫస్ట్ వాళ్ళు డ్రెస్ తెచ్చారు, మనకి హ్యాంగర్కి తిరిగించి మంచి చీర గిర తెస్తారు కదా, వాళ్ళు ఇలా పంచి జాకెట్ చుట్టబెట్టి ఇలా తీసుకొచ్చి ఇచ్చారు, ఇదే డ్రెస్ అన్నారు. ఓ సరే డ్రెస్ తీసుకున్నా. మేకప్ మ్యాన్ వచ్చాడు, మేకప్ మ్యాన్ వచ్చి అమ్మ చాలా తెల్లగా ఉన్నాం అలా ఉండకూడదు అన్నారు, కొంచెం డల్ చేయాలని, అంబర్ మేకప్ అని ఒకటి ఉంటుంది, అదేసి డల్ అయిపోతాం, అది వేసేసారు. జుట్టు ఏమో దూకోవద్దని నైటే చెప్పారు, అదే అదే నార్మల్గా ఎట్లుంటే అట్లా అలా జుట్టుని ముడేసుకుని రమ్మన్నారు. ఏంటి హీరోయిన్ ఏంటి గెటప్ ఏంటి, ఈ పిక్చర్ ఎవరు చూస్తారు అసలు, ఇలా హీరోయిన్ ఉంటే ఎవరు చూస్తారని చెప్పి మనసులో విచారం. కానీ హీరోయిన్ సరే 2-3 రోజులు అలాగే బాధతోనే వాళ్ళు చెప్పింది యాక్ట్ చేశాను. 3-4 డేస్ తర్వాత ఏంటో తెలియకుండా ఆ క్యారెక్టర్ మీద ఒక ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది, ఆ క్యారెక్టర్ అంత ఇన్నోసెంట్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, సరేనే చేసాం పిక్చర్ అయిపోయింది. కానీ మనసులో ఈ పిక్చర్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, ఏముంటుంది పిక్చర్లు ఎక్కడంటే న్యాచురల్గా, మేకప్ లేదు, గ్లామర్ లేదు, డ్యూయట్స్ లేవు, ఏమీ లేవు. అందుకే పిక్చర్ రిలీజ్ అయింది. ఎవరైతే నాకు జర్నలిస్ట్ వచ్చి ఈ ఆఫర్ అని చెప్పారో ఆయన ఒక పెద్ద బొకే పెట్టుకుని వచ్చాడు ఆయన, ఈ సినిమా రిలీజ్ తర్వాత
రికార్డు బద్దలు కొట్టేస్తుంది. అసలు ట్రెండ్ సెట్టర్ అయిపోయింది పిక్చరు. ఎక్కడ చూసినా చెంబరెత్తి స్టూడెంట్స్ అసలు కాలేజీలు లీవ్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్తే నేను ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నాను నేను. లేదు, అది నిజంగానంటే అప్పుడు వాళ్ళు కూడా టూర్ ఆ రోజుల్లో సక్సెస్ టూర్ అంటారు కదా, ఒక 6-7 ప్లేసెస్కి తీసుకెళ్ళారు అన్ని కాలేజీలే. విపరీతమైన జనం క్రేజ్. ఆ పిక్చర్ సక్సెస్ తోటి నేను కంటిన్యూగా 32 ఫిలిమ్స్ మలయాళం ఫిలిమ్స్ చేశాను. బా, అన్ని యంగ్స్టర్కి అన్ని మలయాళమే. మలయాళం ఓకే. అదే పిక్చర్ నేను తెలుగు చేశాను కన్య వయసు. ఓ, ఆ సినిమానే కన్య వయసు. అది కన్య వయసు కూడా చాలా బిగ్, చాలా తమిళ్ చేశాను పరువకాలం, కమలాసన్ చేశాను అందులో. మొత్తం నేను బైలింగ్ ఎక్కువ నా ఫిలిమ్స్. నా ఫిలిమ్స్ చిన్నప్పటి నుంచి అన్ని డబుల్ చేశాను. ప్రహ్లాదే తెలుగు, తమిళ్, హిందీ. అలా చిన్నారి పాపలు తమిళ్, తెలుగు. కన్య వయసు తమిళ్, తెలుగు, మలయాళం. అలాగే చాలా సినిమాలు. సో ఈ లెక్కన మీరు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ కూడా చేశారు. హిందీ కూడా చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. సో మొత్తం టోటల్గా ఎన్ని సినిమాలు అయినాయి మ్యామ్ ఇప్పటికే? 125 ఫిలిమ్స్ యాక్ట్ చేశాను. దాదాపుగా అందరు హీరోస్తో చేసి ఉంటారు మీరు మొత్తం తమిళ్, తెలుగు, కన్నడ, ఆల్మోస్ట్ అందరు పెద్ద అసలు మహానుభావులు, గొప్ప నటీనటులు అంటే నిజంగా ఆ అదృష్టం, నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేశాను కాబట్టి అందరితో చేశాను. నాగేశ్ గారు, రామారావు, ఎంజీఆర్ గారు, శివాజీ గారు, సోమన్ అందరు మొత్తం. అయితే ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో అనుకుంటా ఒక సినిమా ఏదో చేశారు. ఎన్టీఆర్ గారితో నేను 4-5 సిస్టర్ క్యారెక్టర్, సిస్టర్ డ్రైవర్ రాముడు, డ్రైవర్ రాముడు రాఘవేంద్ర రావు. అందులో ఏదో సమ్ ఒక సీన్ టైంలో ఆయన అసలు ఆల్ అవుట్ ఆఫ్ దే వచ్చేసి ఆయన అసలు ఆ సీన్లో మీకు సాయపడి హెల్ప్ చేసేసి అసలు బాగా రీసెర్చ్ చేస్తారు. అవును, ఎక్కడ? విజయవాడ బ్రిడ్జ్ మీద, కృష్ణా బ్యారేజ్ జరుగుతుంది ఎండలో. యాక్చువల్లీ అది నాది సూసైడ్ అటెంప్ట్ చేస్తానన్నమాట. ఆ పై బ్రిడ్జ్ మించి దూకేయాలి. ఎండలో పరిగెత్తుకుని వస్తే హరికృష్ణ గారు వెనకాల చెల్లమ్మ అనుకుంటూ వస్తాను. ఆయన కూడా ఉన్నారు అందులో. అవును, ఓకే. యాక్చువల్గా హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు ఫస్ట్ పిక్చర్తో నేను యాక్ట్ చేశాను. నాతోనే రామ్ రహీమ్ అని వాళ్ళిద్దరు నాకు బ్రదర్స్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత తాతమ్మ కళ, రామారావు గారి డైరెక్షన్లో మళ్ళీ బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఇద్దరు యాక్ట్ చేశారు అందులో. అందులోనే బ్రదర్స్. కృష్ణ బ్యారేజ్ మీద నేను సూసైడ్ చేసుకుంటా పైనుంచి దూకాలి. ఆ దూకేటప్పుడు ఆ రైలింగ్ లాగా ఉంటుంది కదా, అది ఇక్కడ వరకు వచ్చేస్తుంది నాకు. ఇంకొంచెం నా ఫేసు, కెమెరా ఏమో కింద ఉంది బ్రిడ్జ్ కింద. వాళ్ళు అక్కడున్నారు, రామారావు గారు డైరెక్షన్, పైనే ఉన్నారు బ్రిడ్జ్ పైన. ఆయన కమాన్ యాక్షన్ అంటే ఆ కింద నుంచి వాళ్ళు మైక్లో చెప్తున్నారు, ఫేస్ సరిగ్గా కనపడతలేదు, ఇంకొంచెం హైట్ ఉండాలి ఇలాగా అని చెప్తుంటే అక్కడ ఏమీ లేవు, ఈ కెమెరా స్టూల్స్ అన్నీ కింద ఉన్నాయి, అక్కడ ఏమీ హైట్ పెట్టడానికి లేదు. ఎవరు ఈ ప్లాస్టిక్ డబ్బాలు, ఒక బండి మొత్తం ట్రాఫిక్ ఆఫీసర్, ఆ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒక బండి నిండా తీసుకెళ్తున్నాడు ఒక అతను. రామారావు గారు చూసి ఒక 4 డబ్బాలు పట్టరమ్మన్నారు. తీసుకొస్తే ఆ డబ్బాలు ఖాళీ డబ్బాలు, వాటర్ లేదు అందులో. మరి ఖాళీ అంటే ఊగిపోతే కదా, దాని మీద నుంచి ఉంటే బ్యాలెన్స్ ఉండదు. సో దాని మీద నన్ను ఎక్కించారు. బ్యాలెన్సు కుర్రాడు, మేకప్ అసిస్టెంట్, ఇంకెవరో అసిస్టెంట్ కుర్రాళ్ళు పట్టుకుంటున్నారు. అవి ఊగిపోతున్నాయి అంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు. వెయిట్ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు రామారావు గారు టక్కమని ఏం చేస్తారంటే, స్లిప్ అయి పడితే పైనుంచి పడిపోతాం. అవును, అది లూజ్గా ఉంటుంది కదా, కరెక్ట్. అంటే అది పట్టుకుని ఇలా ఇలా అనాలి, చేతులు వదిలేయాలి. మరి అలా అంటే దూకినట్టు మనం షార్ట్ అన్నమాట. వాళ్ళ మీద నమ్మకం లేక ఆ డబ్బాలు ఆయన పట్టుకున్నారు. ఒకసారి కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. అంటే అంత గొప్ప నటులు, అంత మహానుభావుడైనా ఆయన, అంటే ఆ సిన్సియారిటీ కానీ ఆ ఒక డెడికేషన్, ఆ వర్క్ అంత ప్యాషన్ ఉండేది. అంటే సపోజ్ మనమైనా మిస్ అయితే మన లైఫ్ అన్నట్టు ఆయన అంత. తర్వాత ఆయనతో చాలా పిక్చర్లు. డ్రైవర్ రామ్లో ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది నాకు ఆయనకి, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. అలాగే ఆయనతో సంసారం అనే పిక్చరు, తర్వాత ఇంకొక పిక్చర్ కూడా, 4-5 సినిమాలు చేశాను ఆయనతో. డ్రైవర్ రామ్లో ఏం పాట చాలా పెద్ద హిట్ సాంగ్ అది, ఏమని వర్ణించాను, ఏమని వర్ణించాను, కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు అందరు హీరోలతో హీరోయిన్ కన్నా చేశారు, సిస్టర్ కన్నా చేశారు, అది ఓకే. బట్ శోభన్ బాబు గారితో మాత్రం మీకు ఒక వెరీ పర్సనల్
అసోసియేషన్ ఉంది. అంటే ఆయన ఫిలిమ్స్లో మీకు అన్నయ్య, నిజ జీవితంలో కూడా మిమ్మల్ని చాలా సోదర భావంతో చూసేవారు. అంటే అప్పుడు ముద్దుగా నన్ను సిస్టరీ అనేవారు. ఆయన కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వాడేవారు, దాని ప్రకారం నన్ను సిస్టరీ అని పిలిచేవారు. చాలా అంటే నాకు బ్రదర్స్ ముగ్గురు, కానీ నేను ఎప్పుడు ఆయన కూడా ఆయన్నే రాజబాబు గారు, వాళ్ళిద్దరిని కూడా నా లైఫ్లో ఒక ఐదుగురు బ్రదర్స్ లాగా నేను ఎప్పుడు అనుకుంటాను. ఆయనతో 5 ఫిలిమ్స్ చేశాను సిస్టర్గా, అన్నీ ఎక్సలెంట్ మూవీస్. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక సిస్టర్ చనిపోయారు, ఆయన సిస్టర్ ఆవిడ నాలాగా ఉండేవారట. నన్ను ఎప్పుడు ఆయన నన్ను అలా చూస్తుండేవారు. ఒకసారి అడిగాను ఎందుకు అలా చూస్తున్నారంటే అప్పుడు చెప్పారన్నమాట, అని నాకు తెలియకుండా నువ్వు సిస్టర్గానే వచ్చావు అని చెప్పి ఆ సిస్టర్ని ఆయన ఎక్కువ లైక్ చేసేవారు. కానీ అంతకంటే నన్ను ఎక్కువ లైక్ చేసేవారు. సో ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఎవ్రీ జనవరి 14th ఎక్కడున్నా ఆయన బర్త్డేకి నేను విష్ చేసేదాన్ని. అప్పుడు సెల్ ఫోన్స్ లేకపోయినా ల్యాండ్లైన్ నుంచైనా జస్ ఆయన్ని విష్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఆయన బర్త్డేకి మాత్రం విష్ చేసి చెప్పేదాన్ని. అంటే ఆ డేట్ కూడా చాలా గుర్తుంటుంది, సంక్రాంతి టైం కదా. మ్యామ్ ఏదన్నా ఒక మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ గుర్తుందా మీకు సోహన్ బాబు గారితో? అంటే ఎన్నో గొప్ప గొప్ప మెమరీస్ ఉండి ఉంటాయి, బట్ ఎనీథింగ్ విచ్ యూ కెన్ రిమెంబర్. మెమరీస్ ఎలా ఉంటాయంటే ఆయనతోటి ఆయన అప్పుడు మనకి టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవి లేవు కదా, ప్రపంచ విషయాలు కొంచెం తక్కువ తెలియదు మనకి. ఎంతసేపు షూటింగ్ దీని మీద ఉండేవాళ్ళు. ఆయనకి ఎంతసేపు అవన్నీ చాలా ఇష్టం. ఎవరో ఒక ఆయన ఉండేవారు పెద్ద ఆయన, ఆయన కూర్చోబెట్టుకుని ఆయన మొత్తం విషయాలు చెప్పేవారు. ఆయన ఒక్కరే వినేవారు కాదు, మేము ఎక్కడైనా కొంచెం దూరంగా కూర్చున్నా రమ్మనేవారు, కూర్చుని అందరం కూర్చుని అవన్నీ వినేవాళ్ళం. అంటే ఆల్ గుడ్ థింగ్స్ అన్నమాట, మంచి మంచి విషయాలు. తర్వాత లైఫ్ ఎంత కేర్ఫుల్గా చూసుకోవాలో చెప్పేవారు. చిన్న ఒకరోజు మొనగాడ పిక్చర్ షూటింగ్లో సాంగ్ జరుగుతుంది, ఒక చిన్న కాలువ ఉంటుంది, ఇంతే ఇంత కాలువ, అది జంప్ అయ్యి రావాలి ఇటు పక్కకి, నేను రావాలి ఆయన రావాలి. నేను జంప్ అయ్యి వచ్చేసాను, ఆయన రానంటున్నారు. ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను, ఎందుకు జంప్ అయినప్పుడు స్లిప్ అయితే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం, ఎందుకు రిస్క్? ఇప్పుడు జంప్ చేయాలా? అంత అతి జాగ్రత్త, అంత అతి జాగ్రత్త. మరి ఏం చేశారు అయితే, జంప్ చేశారా లేదా? చెయ్య పట్టుకుని మెల్లగా వచ్చారు, జంప్ చేయాలంటున్నారు. అంటే ఒకవేళ దెబ్బ తగిలితే రిస్క్ అయితే ప్రొడ్యూసర్కి ఎంత నష్టం, ఆలోచిస్తారు. సో అవన్నీ మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అలాగే డెడికేషన్, కాన్సన్ట్రేషన్, ఇందులో రామారావు గారు అలాగే ఇలా కొంతమంది మనకి ఏవిఎం ప్రొడక్షన్స్లో ప్రహ్లాద్ చేసినట్టే కమల్ హాసన్ గారు కూడా ఏవిఎం నుంచే చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చారు. ఆయన డిఫరెంట్ చాలా లాంగ్వేజ్లు చేశారు, అలాగే నేను కూడా ఒక 4-5 లాంగ్వేజ్లు చేశాను. ఎస్పెషలీ కమల్ హాసన్తో నేను తెలుగు సొమ్ము ఒకటిది, ఒక్కొక్కటిది, సంగీతం శ్రీనివాసరావు గారిది, తర్వాత బాలు మహేంద్ర గారు కన్నడ కోకిల అనే సినిమా, తర్వాత మలయాళం ఓ సీత కథ మట్టూరు సీత ఆనందం పరమానందం, తర్వాత తమిళ్ కన్యవేసు పర్వకాలం, ఈ అన్ని లాంగ్వేజ్లో నేను కమల్ హాసన్ గారితో చేశాను. ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్. నన్ను ఎప్పుడు ప్రహ్లాద వాడా అంటుంటాడు, అయినా ప్రహ్లాద రారా అని అర్థం అన్నమాట. అది ఇద్దరం చైల్డ్ ఆర్టిస్ట్గా ఏవిఎం లాంటి గొప్ప సంస్థలోంచి వచ్చాం. సో ఆయన ఇంకా టాప్ హీరోగా ఉన్నారు, చాలా సంతోషం అది. అది తర్వాత చాలా భోజనంలో చాలా మెమరీస్ ఉండేవి మాకు. ఆయన ఎప్పుడు సిస్టర్ టైం అయింది 1 గంట అయిపోతుంది భోజనం అనేవారు. అలాగే మంజుల, నేను, అంజలిదేవి గారు, అందరు క్యారియర్స్ అందరు ఒక దగ్గర రూమ్లోకి వచ్చిన వాళ్ళు. ఒక 40 రకాలు భోజనం ఉండేదన్నమాట, అందరి ఇళ్లలోంచి 4-5 రకాలు అందరం కూర్చుని ఫ్యామిలీ లాగా. ఆయన సెంటర్లో కూర్చునేవారు, మేమందరం. ఆయన ఏమో మమ్మల్ని చేత్తో తిననిచ్చేవారు కాదు, చేత్తో తింటే ఎక్కువ తింటామని స్పూన్తో తినమనేవారు, ఆయన స్పూన్తో తినేవారు. ఇలాగ కొన్ని హెల్త్ టిప్స్, వెల్త్ గురించి, హెల్త్ గురించి అన్నీ చెప్తూ ఉండేవారు. సో రాజబాబు గారితో కూడా మీకు మంచి బంధం ఉంది? రాజబాబు గారితో బంధం ఏంటంటే ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు ఆయనతో చేశాను. ఆయన ఒకరోజు ఫోన్ చేసి రేపు మార్నింగ్ ఒకసారి ఇంటికి రామ్మా అన్నారు. ఇంటికి ఫంక్షనా ఏంటో అనుకుని సరే అని నేను మా మదర్ వెళ్ళాం.
వెళ్ళగానే వాళ్ళ మిస్సెస్ వచ్చింది. మిస్సెస్ వచ్చి కూర్చోండి కూర్చోండి వస్తున్నారు అని ఆయన వచ్చారు. వచ్చేటప్పటికి ఏం లేదురా, నేను ఎవరికి వారి యమునా తీరని ఒక సినిమా తీస్తున్నాను, మన గురువు గారు దాసరి గారి డైరెక్షను, నువ్వు అందులో చేస్తున్నావు హీరోయిన్, నేనే హీరో అందులో, కానీ లాస్ట్లో నీకు వేరే హీరో వస్తారు, ఏదో రెండు మాటల్లో కథ చెప్పేసి ఈ సినిమాలో లాస్ట్లో నేను సిస్టర్గా పిలుస్తాను ఈ క్యారెక్టర్ని, సో నాకు ఇద్దరు సిస్టర్స్, నువ్వు మూడో సిస్టర్ అనుకుంటున్నాను, అందుకని ఈ పిక్చరు అడ్వాన్స్ ఇద్దామని పిలిపించాను అని చెప్తే, సరే ఎప్పుడు నాన్నగారికే ఇస్తారు, నాన్నగారు మాట్లాడతారు కదా, ఏదో వింతగా చెప్తున్నాడు అని సరే కూర్చుంటే ఆవిడ లోపల నుంచి ఒక ఇంకా గుర్తుంది నాకు, చాక్లెట్ కలరు పట్టు చీర, గాజులు, పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చి దాని మీద కవర్ ఒకటి అడ్వాన్స్ కవర్ పెట్టి, మరి ఇంటికి వచ్చిన ఆడపడుచు కదా అందుకని అని చెప్పి వైఫ్ చేత అది పెట్టించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడు, అందుకనే ఆ రోజు నుంచి ఎప్పుడు రాజన్నయ్య రాజన్నయ్య అని పిలిచేదాన్ని. తర్వాత ఆయన చివరి రోజుల్లో చూడలేకపోయాను, అది ఒక బాగా ఉండిపోయింది. అంటే మీరు వెళ్ళలేదండి? అంటే మేము చెన్నైలో ఉన్నాము, ఇక్కడ ఆయనకి ఇదైంది. తర్వాత అప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికీ అంత అందరూ పెద్దగా తెలియలేదు అందరికి. ఓకే, అప్పట్లో ఎట్లా ఉండదు నాన్న? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా, బట్ హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రోల్స్ రావడం, అన్ని భాషల్లో నటించడం, ఎప్పుడైనా ఎనీ అన్కంఫర్టబుల్ మూమెంట్స్ ఏమైనా ఎదుర్కొన్నారా విత్ ద టెక్నీషియన్స్ కావచ్చు, డైరెక్టర్స్, యాక్టర్స్, హీరోస్? నా లైఫ్లో ఎప్పుడు నేను అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురు చూడలేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. అందరూ నన్ను ఒక వాళ్ళ ఇంట్లో చెల్లెల్లాగో కూతురులాగో పాపలాగో నన్ను ట్రీట్ చేసేసి తెలుసు కాబట్టి అలా అందరూ. అప్పుడు ప్రజల్లో కూడా మేము ఏంటంటే ఎక్కువ అవుట్డోర్ షూటింగ్స్ కూడా ఉండేవి కాదు, ఎప్పుడు స్టూడియోస్లోనే ఉండేది, ఒక ఇల్లు లాగా మాకు, అందరం కలిసి భోజనం చేయడం, అందరూ సరదాగా కూర్చో, ఒకరు షూటింగ్ లేదంటే బాధపడిపోయేదాన్ని నేను. ఎప్పుడు నాకు అన్కంఫర్ట్, నాకు ఎప్పుడైనా షూటింగ్ లేదంటే అసలు ఏడుపు వచ్చేది, అబ్బా ఈరోజు షూటింగ్ లేదా అని, అంత ఇష్టంగా ఉండేది నేను. ఎప్పుడు అలాంటిది ఎప్పుడు ఏం అంటే ఏ రకమైన అవమానాలు కానీ లేకపోతే హెరాస్మెంట్ ఎప్పుడు, నేను అసలు ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా వింటుంటే నాకు అంత వింతగా ఉంటుంది. అంటే నేను యాక్టింగ్ మానేసి ఇప్పుడు 35 ఇయర్స్ అయిపోయింది, మ్యారేజ్ తర్వాత చేయలేదు నేను, అప్పటివరకు అసలు యాక్టింగ్ మానాలని కూడా మానలేదు నేను, అలా అయిపోయింది. ఇంకా ఓకే, తర్వాత డబ్బింగ్ చెప్పాం కాబట్టి కొంతవరకు కాంపెన్సేట్ అయిపోయింది. ఎవరు మిమ్మల్ని అప్పుడు ప్రపోజ్ కూడా చేయలేదా మ్యామ్? ఇష్టపడలేదా కనీసం పెళ్లి చేసుకుంటాను అని అనుకో, అలాంటి ఫ్యాన్స్ లెటర్స్ వచ్చేవి అంతే. బట్ అంటే ఇండస్ట్రీలో ఎవరు? ఇప్పటికీ నాకు ఎంతో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు వీళ్ళందరితో చాలా పిక్చర్స్ చేసిన, ఎంతో ఓన్ సిస్టర్ లాగే నన్ను ఎప్పుడు వాళ్ళందరూ ట్రీట్ చేస్తారు. సినిమాల్లో మాత్రం హీరోయిన్, బయట సినిమాల్లో మాత్రం అందరూ నాతో చాలా జాలీగా ఉండేవారు, ఆడుకునేవారు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం హైపర్గా ఉండేదాన్ని, బాగా జోక్స్ లాగా ఇమిటేట్ చేసేదాన్ని. రాజనాల గారు నవ్వు అంటే నాకు చాలా ఇష్టం, అదొక నవ్వు ఇమిటేట్ చేసేది చూద్దాం అసలు. లేదు లేదు అవి. తర్వాత ఏమైనా ఎవరైనా డైలాగ్స్ అలాగా సరదాగా సెట్లో ఎప్పుడు నవ్వుకుంటూ జాలీగా చాలా సరదాగా ఉండేది. ఒకసారి చంద్రమోహన్ గారిని ఏదో సినిమా టైంలో బాగా విసిగించారంట. ఎవరు? మీరే అలా చీర నేను కట్టుకొని కాస్ట్యూమ్ నేను వేసుకోను. చంద్రమోహన్ గారిని విసిగించలే. రామాలయం అని ఒక పిక్చరు అప్పుడు ఈ కన్నెవేసి చేస్తున్న టైము, ఆ కన్నెవేసి చేసే ముందర అది ఇంకా అందులో పెళ్లి చేసేస్తారు. చిన్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుంది, చిన్నారి మరదళ్ళకి పెళ్ళి అవుతుందని జమన్ గారు, విజయనముల గారు నన్ను ఆట పట్టించి పెళ్లి చేసేస్తారు. ఆ రోజుల్లో చిన్నపిల్లలకి చేసేవారు కదా అలాగా పిక్చర్లో. చంద్రమోహన్ గారు, అత్తగారు ఎవరు? సూర్యకాంతం గారు. ఆ పెళ్ళైన కొత్తలో అమ్మాయి కాపురానికి వచ్చినప్పుడు పాపం ఆ అబ్బాయి వైఫ్తో మాట్లాడాలని ట్రై చేస్తే ఆవిడ మాట్లాడించేది కాదనమాట అత్తగారు, ఏదో కట్నం డబ్బులు రావాలి ఇంకా అని. ఆవిడ లేనప్పుడు ఒక పాట ఉంటుంది, బాగా తయారయ్యి పాటని వీళ్ళు ఏదో నెక్లెస్ పెట్టేసి విగ్ పెట్టేసి నాకు పువ్వులు పెట్టేసి ఒక చీర తెచ్చారు. అదేంటంటే ఈ బ్రోకెట్ టైప్ చీర, అది సిల్క్ టైప్లో జారిపోతుంది, ఉండదు. ఆ చీర కట్టేశారు, కట్టేసారు నాకు అసలు చీర అంటేనే ఇంకా అలవాట్లేదు. అందులో అది జంకి టైప్ చీర, అది కట్టేసి డ్యాన్సు. ఆ చీర ఏమో ఊడిపోతుంది, మా పడిపోతుంది, వచ్చేస్తున్నాయి కూర్చుళ్ళు, వచ్చేస్తుంటే నేను కట్టుకోనని ఏడుపు, నేను కట్టిన చీర అసలు ఎందుకు లంగావాణి వేయచ్చు కదా అంటే, కాదమ్మా పెళ్ళైనట్టు కదా అది ఇది అని చెప్పి బలవంతంగా కట్టారు.
ఆడితే చూసి చూసి చంద్రమోహన్ ఎందుకయ్యా పిల్లని అలా హింసిస్తారు, ఆ చీర తీసుకెళ్ళి శుభ్రంగా కుట్టిసి తీసుకురండి, ఈ పాట అంతా అవ్వదు, ఈ రోజు కాదు కదా, 10 రోజులైనా అవ్వదు ఈ పాట అంటే పాప ఆయన ఇచ్చిన ఆయన సేఫ్టీ కోసం మీరు కుట్టించమని ఉంటారు, లేకపోతే ఆయన అక్కడే కూర్చోవాల్సి వచ్చేది. ఇంకో పాప అలవాటు లేదు, డాన్స్ చేయాలి. సరే అని తీసుకెళ్ళి ఆ చీర ఆ టైలర్ అప్పటికప్పుడు కుట్టేసి ఏదో హుక్స్ అవి పెట్టి తెచ్చి పాపం వేశాడు. ఏం బాగుంది, పడతలేదు, ఊడట్లేదు, ఆ పాట చక్కగా ఫినిష్ చేసేసాం. ఆ పాట కూడా చాలా హిట్ సాంగ్ అది, ఎందుకు బిడియం చిట్టమ్మ సందిట రావే చిన్నమ్మ వస్తుందేమో అత్తమ్మ భయం వేస్తుందంటే అనకాల సూర్యకాంత్ గారు వచ్చేస్తారు. చాలా బాగుంటుంది అమ్మా తమాషగా, అలా గ్రేట్ మెమరీస్. కానీ మ్యామ్ మీరు మీ కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు అయ్యో అంటే మంచి మంచి క్యారెక్టర్స్ పాత్రలు సంవత్సరానికి 8 సినిమాలు చేసే ఆ పీరియడ్లో, ఆ టైంలో మీరు ఫటాక్మన్ పెళ్లి చేసుకున్నారు ఉన్న పలంగా ఆల్ ఆఫ్ అ సడన్? అంటే యాక్చువల్గా అప్పుడు హేమం బరదరా గారి పిక్చర్లో ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను, చాలా గొప్ప డైరెక్టర్, అసలు డైరెక్టర్ గారిలాగే ఉండరు ఆయన. ఆయన ఏంటో అలా కూర్చుంటారు, స్టార్ట్ కట్ అంటారు, కానీ కావాల్సింది చాలా స్మూత్గా చెప్తారు. ఆయన ఒక ఒరియా పిక్చరు డైరెక్ట్ చేయడానికి ఆఫర్ వచ్చింది ఆయనకి, అది మన ఎల్వి ప్రసాద్ గారి రిలేషన్స్ ఆ పిక్చర్ తీశారు. ఆడపడుచు తెలుగులో రామారావు గారు చేశారు, హిందీలో ఛోటీ బెహన్. ఆ పిక్చరు ఆఫర్ వచ్చినప్పుడు ఆయనకి అంత ఒరియా అనగానే పాపం ఆయనకు ఒరియా రాదు. ఆయన అన్నారు, బాబు నాకు ఒక్క హీరోయిన్ ఆ ఛోటీ బెహన్ మాత్రం తెలుగు అమ్మాయిని వేసేయండి, మిగతా వాళ్ళంతా ఒరియా పెట్టుకోండి అన్నారట. ఎవరు ఎవరంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లు చేస్తున్నానని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు డిఫరెంట్ లాంగ్వేజ్ చేయాలంటే కమలాసన్ లాగా చాలా ఇష్టం, వెంటనే ఒప్పేసుకున్నాను. ఆ పిక్చర్లో మన చక్రపాణి గారు మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, ఆయనకి ఒరియా బాగా తెలుసు, ఓకే తెలుగైనే ఒరియా తెలుసు. ఇంకా చక్రపాణి గారి గురించి చెప్పాలంటే మేమిద్దరం కలిసి ఫస్ట్ హేమం భరద్రావు గారు ఆడపడుచు అనే చిత్రంలో ఫస్ట్ యాక్ట్ చేసాం. ఆయన తెలుగైనే కాకపోతే ఒరియా బాగా వచ్చు, ఒరియా చదువుతారు రాస్తారు. సో ఆయన మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు, సో తీసుకొచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సీనే మాది పెళ్లి చూపులు సీను అనుకోకుండా. ఆ తర్వాత మేమిద్దరం కలిసి సతీ అనసూయ, కవి సామ్రాట్ ఉపేంద్ర భంజు అనే ఒక ఒరియా రాజు కథ అది, ఆ పిక్చర్ ఒకటి. తర్వాత సీత లవకుశ ఇద్దరం రాముడు సీతగా చేసాం, ఆ తర్వాతే మా మ్యారేజ్ అయింది. అదే మ్యామ్ ఇప్పుడు మీరు 12-13 ఏళ్ల వయసులోనే మీరు చాలా ఆలోచించారు, అమ్మో ఇప్పుడు చదువుకుంటే ఇంకా నా సినిమాలు ఎట్లా, నేను యాక్ట్ చేయాలి కదా సినిమాలు, అంత ఆలోచించిన మీరు పెళ్ళి అన్న ఒక పెద్ద నిర్ణయం అది జీవితంలో. ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మళ్ళీ సినిమాలు ఏమైపోతాయి, నేను నటించాలి కదా. నేను కావాలని స్టాప్ చేయలేదు మూవీస్, కొన్ని రోజులు అలా చూద్దాం రిలాక్స్గా ఒక 3-4 మంత్స్ అనుకున్నాను. అవడంలో చాలా హ్యాపీగా కొంచెం ఎప్పుడు మార్నింగే లేచిపోవడం, షూటింగ్ వెళ్ళిపోవడం, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోవడం, ఎప్పుడు షూటింగ్ 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 నా లైఫ్ చిన్నప్పటి నుంచి. సో నాకు చాలా డిఫరెంట్గా ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్, కొంచెం అనుకున్న టైంకి లేట్గా లేవడము, చాలా ఎంజాయ్ చేయడము, డిన్నర్లకు వెళ్ళడము, సినిమాలు చూడడం, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం. ఆయనకి ఆయన చాలా అప్పుడు ఒరియాలో చాలా బిజీ, ఈజ్ అ నెంబర్ 1 హీరోగా ఉన్నారు అప్పుడు. సో ఆయనతో పాటు షూటింగ్స్కి వెళ్ళిపోయేదాన్ని, ఆయనతో పాటు అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిపోయేదాన్ని. తర్వాత ఆయన 2 పిక్చర్లు డైరెక్ట్ చేశారు, తర్వాత ఈటీవీలో ఒరియా హెడ్గా చేశారు. ఇవన్నీ ఆయనతో పాటు ఉంటూ పిల్లలు వాళ్ళ చదువులు మధ్యలో చాలా పిక్చర్లు డబ్బింగ్లు చెప్పడం, సో నా టోటల్ లైఫ్ అంతా బిజీ బిజీగానే ఉండింది. కానీ ఎప్పుడూ నేను రిలాక్స్ అయిపోయాను, వర్క్ ఏం లేదు, అయ్యో మనం పిక్చర్లు మానేసాం అన్న థాట్ నాకు రాలేదు. సో అవి కాకుండా ఈ ఫెస్టివల్స్కి జ్యూరీగా చేయడం, ఇలా ఫంక్షన్స్, ఇలా మీ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలు అవి ఇవి. సో ఎప్పుడు నేను ఎప్పుడు నాకు ఒక్క వర్డ్ ఒకటి నచ్చదు, బోర్ కొడుతుంది అంటారు, ఆ వర్డ్ అస్సలు నాకు నచ్చదు. ఎందుకంటే బోర్ అన్న పదానికి తావే లేదు, ఎందుకంటే మనకి ఇన్ని ఉన్నాయి ప్రపంచంలో, ఇల్లు చూసుకోవచ్చు, ఇల్లు సర్దుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఫోన్లు మాట్లాడుకోవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, పిక్చర్స్ చూసుకోవచ్చు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడవచ్చు టీవీల్లో. సో ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను, ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ పిల్లలతో, ఎప్పుడు హ్యాపీగానే ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ సీరియస్ తర్వాత. అది అలా అవ్వడంతో నాకు సడన్గా మురళీమోహన్ గారు డబ్బింగ్ ఆఫర్ చేశారు, నిర్దోషి అని సుహాసిని యాక్ట్ చేసింది. అది ఆఫర్ చేసిన యాక్చువల్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడే
చాలా మంది డబ్బింగ్కి అడిగారు, కానీ నేను చెప్పేదాన్ని కాదు నా వాయిస్ ఎవరికి ఎందుకు ఇవ్వడం అని. ఇప్పుడు మనం కొంచెం ఖాళీగా ఉన్నాం కదా, డబ్బింగ్ అంటే అకార్డింగ్ టు మై టైం, నా టైం టీమ్ వర్క్ కాదు. ఒక ఇద్దరు ముగ్గురితోనే 2 డేస్, మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్ ఒక పిక్చర్. సరే ఒక పిక్చర్ చెప్పాను సరదా చూద్దాంలే అని, ఆ పిక్చర్తో అమ్మాయి బాగా సక్సెస్ అయింది సుహాస్ని. సో ఆ అమ్మాయి పిక్చర్స్ అన్నీ నాకు కంటిన్యూగా వచ్చినాయి. ఓకే. సో అలాగే అప్పుడందరూ మలయాళీ గర్ల్స్, రాధ తమిళ, రాధిక యమున కన్నడ అమ్మాయి, ఇలాగా నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ అప్పుడే స్టార్ట్ అయింది. అదర్ లాంగ్వేజెస్ హీరోయిన్స్, హిందీ హీరోయిన్స్ మొత్తం, దివ్య భారతి, మీనాక్షి, శేషాద్రి, శిల్పా శెట్టి, దీప్తి భట్నాగర్, ఖుష్బు, తెలుగులో ఇంకా అలా రోజా, నగ్మ, రమ్యకృష్ణ, సౌందర్యకి 2 ఫిలిమ్స్, విజయశాంతికి అందరూ చెప్పారు. ఆల్మోస్ట్ 450 ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పారు. కంటిన్యూస్గా 18 ఇయర్స్ నాన్ స్టాప్గా చెప్పాను. ఇంకా నాకు సరే మనం హీరోయిన్గా చెప్పైనా ప్రతి హీరోయిన్లోనే నా వాయిస్ ఉంటుంది. సో అందులో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా యాక్టింగ్ మీద. సో ఇట్ వాస్ వెరీ అంటే ఏదో యాదృచ్ఛికంగా అలా ఇన్సిడెంట్గా అలా జరిగిపోయినాయి అంతే. ఏది మీరు కాన్షియస్గా ఎఫర్ట్ ఏం పెట్టలేదు, నేను జస్ట్ ఒక 3-4 మంత్స్ బ్రేక్ అనుకున్నారు, అది ఆ బ్రేక్ 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 కాస్త అంతేగాని యాక్టింగ్ మానే. ఎందుకంటే మా వారు కూడా ఎప్పుడు యాక్టింగ్ మానే, ఎందుకంటే హీజ్ ఆల్సో యాక్టర్, ఎప్పుడు మానే. సరే మా మదర్ సైడ్ కానీ ఇన్లా సైడ్ కానీ ఎవరు నాకు ఎప్పుడు ఏమని చెప్పలేదు, బట్ చెప్పినా నేను వినను, అది వేరే విషయం. నాకు నాకుగా అనిపించాలి. బట్ మోస్ట్లీ మ్యామ్ మీరు యాక్ట్ చేసిన సినిమాలు అన్నీ కూడా చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, మీరు ఎక్కువ గ్లామర్ రోల్స్ మీరు ఎక్కువ చేయలేదు అనుకుంటాం మోస్ట్లీ. చేయలేదు కాదు, నాకు అలాగే సింపతి రోల్స్, ఎమోషనల్ ఎక్కువ, ఏడుపు క్యారెక్టర్ ఎక్కువ. మిమ్మల్ని అనేవాళ్ళట కదా, మిమ్మల్ని సెంటిమెంట్గా ఏమనేవారంటే ట్రాజెడీ క్వీన్ అని. కాదు కాదు, ట్రాజెడీ క్వీన్ కాదు, గ్లిజరిన్ బాటిల్ అక్కర్లేదు రోజారమ్మనే వస్తే అనేవారు. అంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళల్లో కొంచెం నీళ్లు వచ్చేవి ఎమోషనల్ సీన్స్లో. ఓకే, ఆటోమేటిక్గా అది వచ్చేవి, చాలా తక్కువ పడేదండి గ్లిజరిన్. నేను సో అలాగా ఉండేది, బట్ అట్ సేమ్ టైం చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను, డిఫరెంట్ డిఫరెంట్. నాకు అదృష్టం ఏంటంటే గొప్ప డైరెక్టర్స్ ఆల్ లాంగ్వేజెస్లో, అది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ అన్నమాట. అసలు వాళ్ళ డైరెక్షన్లో నేను యాక్ట్ చేశానా అని తలుచుకుంటేనే ఇదిగా ఉంది. అంత గొప్ప డైరెక్టర్స్, మలయాళం కానీ, తెలుగు కానీ, తమిళ్ కానీ, కన్నడ, అన్ని లాంగ్వేజెస్ అందరూ. అంటే బాలచంద్ర గారు, భారతీరాజా, విశ్వనాథ్ గారు, బాపు గారు అందరు సినిమాలు చేశారండి? బాపు గారు చేయలేదు. చేయలేదా? విశ్వనాథ్ గారిది ఓసీత కదా, మరి అది జీవితంలో ఒక గొప్ప అవకాశం. అది ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, ఇది సావిత్రి గారు చేయాల్సిన రోజు, కాకపోతే ఆవిడ ఏజ్డ్ అయ్యాడు కాబట్టి మీరు, 16 ఇయర్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్, సో ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తావని నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఆయన ఒక 2 అవర్స్ కూర్చోబెట్టి కథ చెప్పి పిక్చర్ చేశాను. ఓ సీత కథ ఒక గ్రేటెస్ట్ మూవీ. అసలు ఆ కథ చెప్తున్నప్పుడు ఏడ్చేశారంటే అంటే క్యారెక్టర్ అలాంటిది, అంత అన్ని షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్లో. అంటే ఒక 16 ఇయర్స్కి దేవదాస్ కనకాల లాంటి వాళ్ళకి అమ్మలాగా 2 సెకండ్ హాఫ్. ఆ పిక్చరు ఒక డిఫరెంట్గా, ఆ పిక్చర్ ప్రివ్యూ కూడా అందరు హీరోయిన్స్ని ఇన్వైట్ చేశారు విశ్వనాథ్ గారు. ఓకే, మొత్తం హాల్ అంతా ఆర్టిస్ట్లే, ఆ లేడీ ఆర్టిస్టులు ఆ పిక్చర్ ప్రివ్యూకి. అలాగే సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు లేడీస్ అయితే విపరీతమైన ఇది వెల్కమ్ చెప్పారు నాకు. ఆ పిక్చర్ నంది అవార్డు వచ్చింది, ఆ పిక్చర్కి చాలా గొప్ప పేరు వచ్చింది. సో విశ్వనాథ్ గారు, అలాగే మరి మా గురు దాసరి గారి పిక్చర్స్, హ్యాట్రిక్ సినిమాలు ఆయన, ఎవరికి వారు ఏమన్నా తీరలో కళ్ళు ఉండవు, చాలా పేద క్యారెక్టర్. అలాగే బలిపీఠంలో సపోర్టింగ్ క్యారెక్టర్, బట్ అందులో అవార్డ్స్ వచ్చినాయి నాకు, చాలా ఎక్సలెంట్ క్యారెక్టర్, సీన్స్, డైలాగ్స్ అంత మంచి క్యారెక్టర్. అలాగే భారతంలో ఒక అమ్మాయి అని, అది మంచి హిట్ పిక్చర్, చాలా మంచి క్యారెక్టర్. ఒక 3-4 షేడ్స్ ఉంటాయి అందులో కూడా, అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఒకే క్యారెక్టర్ లాగా కాకుండా ఒకే క్యారెక్టర్ అలా యాక్ట్ చేస్తుంది అన్నమాట పిక్చర్లో. అదొకటి దాసరి గారు. గ్లామర్ రోల్స్ ఎక్కువ వేయకపోవడానికి కారణం ఏంటి? ఎనీ రీజన్? అంటే మీకు క్లోత్స్ వేసుకోవడం ఇష్టం లేదా, కాస్ట్యూమ్స్ అలా వేసుకోవాల్సి వస్తుంది, డాన్స్ రాదా? అదే ఎలాగా, మనం ఎప్పుడు ఎవరో పెద్దగా ఆఫర్ చేయలేదు, మనం అంత అబ్జెక్షన్, అబ్జెక్షన్ చేసే అంత అవకాశం కూడా రాలేదు. కాకపోతే నాకేంటంటే డైలాగ్ డిక్షన్ మీద మంచి పేరు ఉంటుంది, ఎమోషనల్ డైలాగ్స్, సింపతి డైలాగ్స్, క్యారెక్టర్స్.
సో ఒక క్యారెక్టర్ మీద ఉంటే కొంచెం ఇంప్రెషన్ అలా ఉంటుంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా అన్ని ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, హోమ్లీ క్యారెక్టర్స్, మోస్ట్లీ వెరీ హోమ్లీ క్యారెక్టర్స్ వచ్చేవి. ఎప్పుడు లంగా జాకెట్ లేదు అంటే చీర, చీర తక్కువ, లంగా ఓణీలు ఎక్కువ చేశాను అంటే నా ఏజ్ అదే అదే. ఆ తర్వాత నాకు అలా వచ్చింది. బట్ తర్వాత తర్వాత ఏమన్నా వచ్చినామో కరెక్ట్గా మనం మంచి పీక్ పీరియడ్లో స్టాప్ చేసేస్తాం. అదే ఎంత మేము అప్పుడు మీకు వయసు మీరు స్టాప్ చేసినప్పుడు సినిమా 21 కంప్లీట్ అయ్యి 22 వచ్చింది అంతే నా మ్యారేజ్ అప్పుడు అంత. ఓ 81లో మ్యారేజ్. అయితే మీరు ఒక సినిమాలో జయమాలిని హల్లంతో ఒక సినిమా చేశారంట కదా, అంటే ముగ్గురికి కాంబినేషన్, డాన్స్ కాంబినేషన్, రంభా ఉర్వశి మేనక విజయ బాబు రెడ్డి గారు తీశారు. ఆ కథ చెప్పినప్పుడు చాలా బాగుండింది, వెరీ ఇంపార్టెంట్ రోల్, నాదే హీరోయిన్ మెయిన్ రోల్, నరసింహరాజు యాంటీ విలన్, వీళ్ళిద్దరిది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, నేనే హీరోయిన్ అందులో. కానీ లాస్ట్లో ఆయనకు ఒక ఐడియా వచ్చి ఒక సాంగ్ పెట్టారు, రంభా ఊర్వశి మేనక అని అందరూ ముగ్గురు ఆకాశంలోంచి దిగొస్తాం, మీ ముగ్గురికి ఒక పాట అన్నారు. నాకు ఏంటి హలో ఎవరు జయమాలి, జయమాలిత నా డాన్స్ ఏంటి అంటే, లేదండి అది పాట చాలా ఎక్సలెంట్ సాంగ్ నిజంగా, అది షూట్ చేస్తున్నారు ముగ్గురు డ్యాన్స్ అండి, మొత్తం ఇంద్రలోకంలో సెట్ అంతా వేస్తారన్నారు. బాబు ఈ డ్యాన్సే మనకు సరిగ్గా రాదు అందులో ఈ వేళతో డ్యాన్స్. వాళ్ళేమో డ్రెస్సులు అసలు ఏంటి డ్రెస్ అంటే అంత రంభావరసి మనకులాగా మైథాలజీ టైప్లో కుట్టారు, నాది మాత్రం పాపం ఫుల్ డ్రెస్, వాళ్ళది కొంచెం. ఎందుకు అట్లా అంటే మీరు వద్దన్నారా, వాళ్ళే మీకు ఇవ్వలేదా? నేను నిజంగా అడగలేదు, నేను ఎలా కుడుతున్నారో కూడా అడగలేదు, నాకు అలా తేవడమే డ్రెస్ తెచ్చిచ్చారు. వాళ్ళిద్దరు మరి ఆల్రెడీ వాళ్ళు డ్యాన్సర్స్ అంటే వాళ్ళు కొంచెం అలాంటి డ్యాన్సులు కదా, అందుకని వాళ్ళకి పాపం అలా వేశారు. నాది సింపతి క్యారెక్టర్ పిక్చర్లో, చాలా నేనే పట్టిస్తానన్నమాట హీరోని విలన్లా, అది నాకు ఏంటో మరి అలాగే తీసుకొచ్చారు. డ్యాన్సు మాస్టర్ మర్చిపోయాను కానీ మంచి చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది, అంటే చాలా స్పీడ్గా ఉండదు, చాలా గ్రేస్గా ఉంటుంది అన్నమాట. నిజంగా చేసినప్పుడు వాళ్ళిద్దరే అన్నారనమాట, మా ఇద్దరి కంటే మీరే బాగా చేస్తున్నారు, మేము ఫుల్ డ్యాన్సర్స్లా చేసేస్తున్నాం, మీరు చాలా హీరోయిన్లా చాలా క్రేజ్గా చాలా స్టైలిష్గా చేస్తున్నారు. ఆ పాట చాలా బాగుండింది. అవును ఒక పాట మంచి పిక్చర్. మ్యామ్ పెళ్ళయ్యాక అంటే ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఒక ఆ 3-4 ఇయర్స్ ఉన్నా 4-5 ఇయర్స్ ఉన్నా ఎప్పుడు అనిపించలేదా మళ్ళీ కమ్బ్యాక్, మళ్ళీ యాక్ట్ చేయాలి? అనిపించేదే, డెఫినెట్గా అనిపించేదే, కానీ ఆ డబ్బింగ్ రావడంతో నాకు ఆ మైండ్ అలా ఇదైపోయింది, అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బింగ్ చెప్పడానికి నాకు టైం ఉండేది కాదు. ఓకే, నేను చెన్నై నుంచి వచ్చేదాన్ని అప్పుడు, ఒక పిక్చర్ కోసం వస్తే 4 సినిమాలు డబ్బింగ్ ఇక్కడ చెప్పేళ్ళేదాన్ని. సో పిల్లలు అక్కడ చిన్నపిల్లలు, సో ఆ విషయంలో మా మదర్ అండ్ మా యంగర్ సిస్టర్ పద్మశ్రీ, దే హెల్ప్ మీ లాట్. పిల్లల్ని వాళ్ళు బాగా అంటే పిల్లలు కూడా ఎక్కువ అక్కడే అమ్మ దగ్గర చైల్డ్ దగ్గర ఉండేవారు. ఆ విషయంలో ఎప్పుడైనా సండే సాటర్డేస్ అంటే డబ్బింగ్ ఉంటే పిల్లలు తీసుకుని మా సిస్టర్ పద్మశ్రీ వచ్చేది, మేమందరూ సరదాగా ఇక్కడ ఈవినింగ్ డబ్బింగ్ అయిపోయాక బయట పిల్లల్ని సరదాగా తిప్పి అంటే జాలీగా ఉండేది. అంటే సినిమాలు చేయలేదు, అయ్యో సినిమాలు చేయట్లేదు అలాగ బాధపడలేదు. బాధపడి ఉంటే డెఫినెట్గా నేను కమ్బ్యాక్ వచ్చి ఉండేదాన్ని, నాకెవరు అబ్జెక్షన్ లేదు చేయకూడదని, ఇస్తే కూడా మంచి క్యారెక్టర్స్ చూసి సెలెక్ట్ చేసుకునేదాన్ని. బట్ డబ్బింగ్లోనే నాకు టైం లేదు, ఒక 18 ఇయర్స్ నాకు తెలియకుండా 18-20 ఇయర్స్ నేను డబ్బింగే. కొన్ని తర్వాత తర్వాత అయినా తరుణ్ పెద్దవాడు అయ్యాకైనా, తరుణ్ అనేది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అట్లీస్ట్ వెన్ యువర్ ఇన్ యువర్ 40s అండ్ ఆల్, అప్పుడైనా మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, రియల్గా మదర్గా మనం ఉన్నప్పుడు ఇంకెందుకు మదర్గా, ఆర్టిఫిషియల్ మదర్ వద్దంటారా, రియల్ మదర్ వద్దా మీకు? అలాగేం లేదు, అంటే యాక్టింగ్లో ఉన్నప్పుడు మనం చాలా మంచి టాప్లో చేసాం, అలాగే మానేసాం, అలాగే డబ్బింగ్లో కూడా నెంబర్ వన్గా ఉన్నాను కొన్ని సంవత్సరాలు. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఫ్యామిలీ. సో ఇల్లు చూసుకోవడం నాకు ఇల్లు ఎక్కువ ఇష్టం, ఇంట్లో ఇల్లు చూసుకోవడం, ఇల్లు కాన్సన్ట్రేట్ చేయడం, పిల్లలకి టైం, పిల్లలు మెయిన్గా నేను పిల్లలు ఇద్దరు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నేను యాక్టింగ్ వద్దు అనుకున్నది ఎందుకంటే వాళ్ళు మదర్ని మిస్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు షూటింగ్ అంటే మన చేతుల్లో ఉండదు, అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళిపోతాము, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఇల్లు వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, ఇవి కాకుండా నాకు పెట్ డాగ్స్ ఉన్నాయి, ఎన్నిటి మీద కాన్సన్ట్రేషన్ అయిపోతుంటుంది నాకు.
అందుకనే పెద్ద తర్వాత నేను అసలు ఇంట్రెస్ట్ చూపించాను. హ్యాపీ విత్ ఫ్యామిలీ కిడ్స్, నా డాగ్స్, నా ఇల్లు, నా పిల్లలు. ఐ ఎంజాయ్. ఏ ఏ సినిమాలకి డబ్బింగ్ చెప్పిన మీరు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, లైక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ అన్న గుర్తున్నాయి? బెస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ 500 ఫిలిమ్స్లో చెప్పాలంటే కష్టమే కదా. బస్ ఎక్సలెంట్ మూవీస్ ఉన్నాయి. మౌన పోరాటం, ఊర్మిళ, అంకురం, సీతారామయ్య గారి మనవరాలు, సాహస వీరుడు, సాగర కన్యా సాహస వీరుడు, ముగ్గురు మొనగాళ్ళు, చిత్రం బళార విచిత్రం, ఇలాగ కంటే కూతురు నెకను, అల్లుడు గారు, ఇలా చాలా పిక్చర్స్ ఉన్నాయి. అంటే ఎక్సలెంట్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బ్యూటిఫుల్. అందులో చేసిన వాళ్ళు అలాగే బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. మనకు చెప్పడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అవన్నీ. అప్పుడు మనం పెద్ద కాన్సన్ట్రేషన్ ఏదో చెప్పేస్తున్నాం, రిలీజ్ అయిపోతున్నాయి అయిపోతున్నాయి. అందులో ఎవరికైనా హీరోయిన్కి అవార్డు అది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మన పార్టిసిపేషన్ కూడా ఉంది కదండి. ఆ తర్వాత ఒకసారి నాయుడు గారు, దాసరి గారితో నేను దెబ్బలాడాను, మీరు అవార్డ్స్ ఓన్లీ హీరోయిన్ ఆర్టిస్ట్లు ఇస్తున్నారు, డబ్బింగ్ కూడా ఇవ్వాలి మీరు, అదొక జీవో పెట్టించండి అంటే. ఫస్ట్ 100 డేస్ షీల్డ్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఆ తర్వాత నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఆయన ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఆయన పిక్చర్స్, వాళ్ళ పిక్చర్స్ అన్నీ నేను డబ్బించాను. ఓకే, 100 డేస్ ఆడినప్పుడల్లా ఒక షీల్డ్ ఇచ్చేవారు. అలాగే మరి అందరూ చాలామంది స్టార్ట్ చేశారు. తర్వాత అవార్డ్స్ కూడా స్టార్ట్ అయింది డబ్బింగ్కి. అయితే నేను ఒకటి విన్నాను మ్యామ్, ఈ మీరు ఇప్పుడు ఇందాక మెన్షన్ చేసి చిత్రం బళారే విచిత్రం, అందులో అంటే మీకు బేసిక్గా మీకున్న నేచర్, మీ మిమిక్రీ చేయటం, వాయిస్ మాడ్యులేషన్స్ ఇవన్నీ బాగా వచ్చు కాబట్టి నరేష్ ఫీమేల్ క్యారెక్టర్ నరేష్కి ఇచ్చారంట కదా మీరు వాయిస్, హీరోయిన్ కాకుండా. అవునవును, ఆ పిక్చరు 3/4 పిక్చర్ లేడీ గెటప్లో ఉంటారు నరేష్, పెద్ద నరేష్. ఆ లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆయనే వాయిస్ మార్చి చెప్పేలాగా అనుకుని మళ్ళీ వద్దనుకున్నారు. వద్దనుకుని నిజంగా ఒక లేడీ చేత చెప్పిస్తే బాగుంటుంది. అంటే చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే సడన్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆయన ఒరిజినల్ వాయిస్ వచ్చేస్తుంది, మళ్ళీ సర్దుకుని నా లేడీ వాయిస్ రావాలి. అలాగే 1-2 సీన్లే ఉంటాయి, కానీ పిక్చర్ 3/4 పిక్చర్ ఉంటుంది. అప్పుడు రామచంద్ర డైరెక్టర్ అతను నన్ను అడిగారు అనమాట, ఇలాగంటే ఇది ఒక డిఫరెంట్ కదా చెప్దాం తప్పకుండానే. చాలా వరకు నేనే అందులో ఏం చేశానంటే ఒక లెంగ్తి డైలాగ్ అప్పుడు ఇక్కడ కట్ చేయండి, ఇక్కడ ఒరిజినల్ డైలాగ్ పెట్టండి అంటే నరేష్ వాయిస్ వచ్చేది చిన్న డైలాగ్ మళ్ళీ అని మళ్ళీ నేనే అనమాట. చాలా ఎంజాయ్. అసలు ఆ పిక్చర్ డబ్బింగ్ చెప్తున్నప్పుడే నవ్వేశాము. నిజంగా పెద్ద హిట్ అయింది ఆ పిక్చర్, హిట్. ఆ తర్వాత అసలు వాయిస్ మీ వాయిస్లో ఉండదు, అంటే నేను బేస్ బాగా మొత్తం మార్చినట్టున్నారు, చేంజ్ చేశారు బేస్ చేసి. అలా నేను మార్చిన వాయిస్ సీతారామయ్య గారు మనవరాలు అమ్మాయి మీనా, మీనా చిన్న చిన్న షీఈస్ వెరీ యంగ్. ఆ అమ్మాయికి వాయిస్ చాలా, అమ్మాయి మామూలుగానే చాలా తిన్నగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ఆ ఒరిజినల్ వాయిసే నేను మిమిక్రీలా చేసి మాట్లాడాను. అదే అసలు మీనానే మాట్లాడినట్టు ఉంటుంది, మీ వాయిస్ లాగా అనిపించలేదు ఆ పర్టికులర్ మూవీలో. ఉండదు, చాలా చిన్నపిల్ల అమ్మాయి వాయిస్ విని నేను అలాగే వాయిస్ పెట్టి కొంచెం తెలుగు క్లారిటీగా డైలాగ్స్ అవి చెప్పాను. అలాగే ముగ్గురు మొనగాళ్ళ పిక్చర్లో కూడా ముగ్గురు హీరోయిన్స్, నగ్మ, రోజా, రమ్యకృష్ణ, ఈ ముగ్గురికి నేనే చెప్పాను. ముగ్గురికి ఒకే సినిమాలో, ఒకే సినిమాలో, ఒకే సినిమాలో ఒకే సీన్లో చెప్పాను. అబ్బా వేరియేషన్ చూపించారా? డెఫినెట్. లేకపోతే మరి ఫుల్గా ఎట్లా ఉంటుంది? వాళ్ళ క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఒకటి పల్లెటూరు పిల్ల క్యారెక్టర్, ఒకటి విలేజ్ క్యారెక్టర్ రోజాది, నగ్మాది స్టైలిష్ క్యారెక్టర్, రమ్యకృష్ణది ఒక డాన్సర్ అమ్మాయి బ్రాహ్మణ్ భాష మాట్లాడుతుంది. ఇలాగా వాయిస్లో కూడా ఒకటి సాఫ్ట్, ఒకటి హై పిచ్, మాస్, ఒకటి బేస్. ఓకే, అందులో కూడా చాలా సినిమాలు నాకు ఇష్టం డబ్బింగ్ వాయిస్. అంతకుముందు మేము బిగినింగ్ డేస్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ టీవీ లేదు, అప్పుడు రేడియోలకి స్కిట్లు ఇచ్చేవారు ఏదైనా చిన్న ప్లేస్, అలా మమ్మల్ని అడిగేవారు ఆర్టిస్టులను వచ్చి సరదాగా. అప్పుడు నేను చంద్రమోహను, నేను చాలామంది ఆర్టిస్టులు చిన్న చిన్న స్కిట్లు వాయిస్ ఇచ్చేవాళ్ళు. అలాగే విజయవాడ వెళ్ళినప్పుడు చిత్రలహరి అని, ఈ పాటలు ఇష్టం అని, మన పాటలు రేడియోలో మాట్లాడాలి, ఇలా అంతా పిలిచేవారు షూటింగ్స్కి వెళ్ళినప్పుడు. నాకు అప్పటి నుంచి చాలా ఇష్టం వాయిస్ ఇవ్వాలంటే, కానీ వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇష్టం ఉండేది కాదు. ఇంకా యాక్టింగ్ మనం ఎలాగా చేయట్లేదని ఇంకా స్టార్ట్ చేశాను. భగవంతుడి దేవుళ్ళు అది కూడా నాకు మంచి
ఓన్లీ తెలుగులోనే ఇచ్చారా మ్యామ్, మిగతా భాషల్లో? తమిళ్ కూడా ఇచ్చారు. తమిళ్ తక్కువ, తెలుగే ఎక్కువ. అయితే మీరు ఏ సినిమాలకి, అరే ఈ ఫలానా సినిమాకి నా వాయిస్ ఉంటే బాగుండేది, నేను చెప్పుంటే బాగుండేది డబ్బింగ్ అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? అలా నేనే అనుకున్నాను, ఎందుకంటే నేనే 500 సినిమాలు చెప్పాను, ఎన్నో మంచి సినిమాలు చెప్పాను. అప్పుడు ఎప్పుడో అనుకున్నారంట మీరు ప్రతిఘటన నాకైతే నేను చెప్పుంటే బాగుండేది? అలా అనుకోలేను, అలా నేను ఎప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు హీరోయిన్స్కి చెప్పాను, వాళ్ళకి వచ్చిన బెస్ట్ క్యారెక్టర్స్ అన్నీ చెప్పాను నేను. నేను అలా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైనా మీరు చెప్పాల్సిన డబ్బింగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అలా ఎప్పుడైనా జరుగుతుందా? జరిగి నోటీస్లో రాలేదు. అలాగే మీరు యాక్ట్ చేయాల్సిన సినిమాలు వేరే వాళ్ళు చేయటం వెళ్ళుండొచ్చు, ఎందుకంటే మనకు అంత అప్పుడు హై కాంపిటీషన్ లేదు. ఇప్పుడంటే బట్ తెలుస్తుంది కదా మ్యామ్, చిన్న మార్కెట్, ఎక్కువ మంది లేరు నటీనటులు, తెలుసుకుంటుంది కదా ఎవరికి ఎవరికి ఏంటి వస్తుంది. అలాగేమీ అనిపించలేదు. అలాగే ఇప్పుడు నాకు డబ్బింగ్ కూడా మీ అంటే డబ్బింగ్ ఇప్పుడు 2 రోజుల పనే కాబట్టి మీరు లేక మీరు దొరకలేదు ఇంకొకరిని చేసాం అన్నంత సీన్ లేదు ఇక్కడ. ఓకే, దిల్ వెయిట్ ఇఫ్ నాట్ టుడే టుమారో అని అంతే, దిల్ వెయిట్. ఇప్పుడు నేను ఒక్క పిక్చర్కే వచ్చేదాన్ని హైదరాబాద్ చెన్నై నుంచి, అప్పుడు వచ్చి అడిగేవారు 3-4 సినిమాలు అంటే టోటల్గా 10 డేస్ ఇక్కడ ఉంటే 4 రోజు సినిమాలు చెప్పుకుని వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు ముందుగానే చెప్పేవారు, లేకపోతే అక్కడ మీకు మేడం మీ ఇష్టం మేడం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే రండి అనేవారు. నాకు అలాగేమి ఈ రోజే చెప్పాలి అలా ఉండదు. షూటింగ్ అయితే ఉంటుంది, డబ్బింగ్లో అలా ఉండదు. డబ్బింగ్ జరుగుతూ ఉంటుంది, ఒక నెలల తరబడి 2 నెలలు కూడా డబ్బింగ్ జరుగుతుంది. అందరూ ఆర్టిస్టులు బిజీగా ఉంటారు, ఒక్కొక్కళ్ళు వస్తారు, ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు. నా ట్రాక్ సపరేట్ ఉంటుంది, హీరోయిన్ ట్రాక్ సపరేట్ ఉంటుంది, కాంబినేషన్ ఉంటుందిగా. అలా కాంబినేషన్ ఒక పిక్చర్ చెప్పాం నేను మోహన్ బాబు గారు, ఓకే, అల్లుడు గారు పిక్చర్. అందులో చాలా టిపికల్ క్యారెక్టర్స్ రెండు తిట్టుకుంటాయి. అవును, తిట్టుకుంటారు భయంకరంగా. చీపురి మొహమా, ఏదో ఆ మొహమా, ఈ మొహమా, ఓ భయంకరంగా ఏదో ఇంకా డయ్యా డక్కల్ డంబల్ డయ్యో అది కూడా వస్తుంది డైలాగ్ మేనరిజ. ఆ సినిమా మాత్రం నేను డబ్బింగ్ చెప్పి వచ్చినప్పుడు ఆ పాప ఆల్రెడీ మోహన్ బాబు గారు చెప్పేశారు, చెప్పి మళ్ళీ నేను తిడుతున్నప్పుడు ఏంటంటే వేరియే ఫీల్ ఫీల్ క్యారీ కాలేదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు హై పిచ్చర్లో తిడుతుండాలి. అప్పుడు నేను అనుకున్నాను, ఆయన డైరెక్టర్ అందరూ అనుకున్నాం కాంబినేషన్ చెప్తే చాలా బాగుంటుంది కదా ఈ తిట్లని. నిజంగానే ఆ తిట్టినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే మనం ఇంకా ఎక్కువ తిట్టాలి. సో దాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్. అందులో చాలా సీన్స్ నేను మోహన్ బాబు గారు కాంబినేషన్ చెప్తాం. ఆయన ఆ పిక్చరు చాలా బ్యూటిఫుల్ పిక్చర్, అది అల్లుడు చాలా బాగుంటుంది, అది పెద్ద సక్సెస్ అయింది. అది ఆయన ఏదో ఒక డైలాగ్ చెప్పేవారు నాతో, ఇది లైఫ్ అండ్ డెత్ పిక్చర్, ఇది లైఫ్ అండ్ డెత్ పిక్చర్ నా పిక్చరు అనేవారు. ఎందుకు అలా అంటున్నారు, పెద్ద హిట్ అవుతుంది అన్నాను. ఆ పెద్ద హిట్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు. నాకు అలాగే ఏమొద్దు, మంచి చీర పెట్టండి చాలన్నాను. నిజంగానే ఆయన పెద్ద సక్సెస్ తర్వాత ఆ 100 డేస్ షీల్డ్ ఇచ్చి ఇంటికి పిలిచి చీర పెట్టారు. వెరీ గుడ్. అలాగా అందరూ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా, చిన్నప్పటి నుంచి నేను వీళ్ళతోనే పెరిగాను కదా, సో అందరూ ఒక ఫ్యామిలీ ఇదిలో ఉంటుంది. సరే, ఏదన్నా సినిమాలో చాలా భారీ భారీ డైలాగులు, హై పిచ్లు, అరవటాలు, క్యాలిక్యులేటర్లు, తిట్టడాలు, అంటే ఒక రెవెలియస్ క్యారెక్టర్, అలాంటివి ఏమైనా చాలా వరకు చెప్పాను. బట్ అందులో ఎస్పెషల్లీ కాశ్మోరా భానుప్రియకి దెయ్యం పడుతుంది కదా అమ్మాయికి, ఒక హిస్టీరియా టైప్లో చాలా అరుపులు కేకలు భయంకరంగా ఉంటాయి. నాకు ఆ పిక్చర్ డబ్బింగ్ చెప్పి ఒక 3-4 డేస్ గొంతు కూడా పోయింది, స్టోక్ అయిపోయింది. నాకు చాలా ఇష్టం అలాంటివన్నీ, అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా, ఎప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్స్ అవి కాకుండా. నాకు మోస్ట్లీ నా ఫిల్మ్స్ అన్ని ఎమోషనల్ క్యారెక్టర్స్, డబ్బింగ్ కూడా అలాగే ఉండేవి. ఇప్పటికీ చెప్తున్నారు మేము డబ్బింగ్? ఎస్, ఇప్పటికి కూడా. ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు అంటే? ఇప్పుడు చాలా రేర్గా, 1-2 అలా ఏదైనా మంచి క్యారెక్టర్స్ పిలిస్తే చెప్తుంటాను. అలాగే లేటెస్ట్గా చెప్తున్నాను గుర్తు, ఇప్పటికీ డబ్బింగ్ చెప్తున్నాను. నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ అది. ఈ మధ్యన కూడా లంక అనే ఒక సినిమా చెప్పాను, చాలా నాకు దేవుడిచ్చిన వరంగా అది నాకు అనుకుంటాను. ఎందుకంటే ఫిలింకి సంబంధించిందే కాబట్టి యాక్టింగ్ చేయకపోయినా ప్రతి ఒక్క హీరోయిన్లోని నా వాయిస్ చూసుకుంటుంటాను. సో నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషను. అంతేకాకుండా ఖాళీ సమయాలంటే నేను ఎక్కువ బుక్స్ చదువుతుంటాను, ఎక్కువ మూవీస్ చూస్తాను టీవీలో కాకుండా. నాకు పిక్చర్ చూడాలంటే పబ్లిక్ థియేటర్ బిగ్ స్క్రీన్లో చూడాలి, చక్కగా పాప్కార్న్ తింటూ కోక్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తుంటాం. నేను పాప ప్రతి సినిమా చూస్తాం, అది మంచి చెడ్డ అలానే ఉండదు. ప్రతి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా ప్రతి సినిమా చూస్తుంటాం. మాకు చాలా ఇష్టం, పాపకు కూడా చాలా ఇష్టం. సో ఖాళీగా ఉన్న సమయంలో డెఫినెట్గా సినిమా చూస్తుంటాను. ఇంకా అంటే నాకు
ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ అంటే నాకు ఈ ఫిలిమ్స్ సెలెక్షన్ జ్యూరీగా ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి నాకు. ఏంటో అది దేవుడి దయవల్ల మరి, ఏంటో భగవంతుడు, నాకు సినిమాలు ఇష్టం అంటే దానివల్ల వచ్చినాయో మరి తెలియదు. కానీ నేను ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలింకి జ్యూరీగా చేశాను ఫిలిమ్స్కి, అలాగే నేషనల్ అవార్డ్స్కి జ్యూరీగా చేశాను, అలాగే నంది ఫ్యూచర్ ఫిలిమ్స్కి, నంది టీవీ అవార్డ్స్కి, జీ టీవీ అవార్డ్స్కి, జెమినీ టీవీ అవార్డ్స్కి, ఫిలింఫేర్ అవార్డ్స్కి, అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిమ్స్కి జ్యూరీగా చేస్తున్నాను. దీనివల్ల ఏమిటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనుషులు వస్తుంటారు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మూవీస్ వస్తుంటాయి. సో అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసే అవకాశం, పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని కలిసే అదృష్టం, ఇవన్నీ నాకు నిజంగా చాలా లక్కీ అనుకోవాలి ఇలాంటి అవకాశాలు రావడం. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా వచ్చిన ఇదే యంగ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, అనుష్క అలాంటి వాళ్ళు, ఆ బ్యాచ్, ఆ 10-15 ఇయర్స్, వాళ్ళలో ఎవరికైనా చెప్పారా? లేదు, ఈ యంగ్స్టర్స్కి ఎవరికి ఎవరికి చెప్పలేదు. ఓకే, ఎవరికి లాస్ట్ అంటే పెద్ద హీరోయిన్స్కి చెప్పింది ఎప్పటి వరకు, ఏ ఇయర్? రమ్యాకృష్ణ అమ్మాయి కదా, కొంచెం ఎక్కువ చేసింది. రమ్యాకృష్ణ ఎక్కువ చేసింది హీరోయిన్గా, చాలా వరకు చేసింది అమ్మాయి. అమ్మాయి లాస్ట్ హీరోయిన్. తర్వాత చాలామంది చెప్పాను కానీ పేర్లు గుర్తురావు. ఓకే. సో మ్యామ్, ఈ లెక్కను చూస్తే మీరు సినిమాలో యాక్టింగ్లో కంటే కూడా మీరు డబ్బింగ్లోనే బాగా సంపాదించుంటారు రెమ్యునరేషన్ వైజ్. అంటే ఏ ఒక 500 సినిమాలు కదా దాదాపు, ఏ పీరియడ్కి ఆ అమౌంట్. ఆ రోజుల్లో ఆ అమౌంటే గొప్ప, తర్వాత రోజుల్లో ఈ వర్క్కి ఈ అమౌంటే గొప్ప. అలాగ అంతేగాని మనీ కంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా టెన్షన్ ఒకలాగా అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి, లేదా అదర్స్ని అన్కంఫర్ట్, సెక్యూరిటీ అవేమీ ఉండవు, అవి ఏమీ నాకు రాలే భగవంతుడి దయవల్ల. నేను ఎప్పుడు హ్యాపీగానే వర్క్ చేసుకున్నాను. ఈవెన్ డబ్బింగ్ కూడా పిల్లలిద్దరూ కొంచెం ఏజ్ వచ్చాక వాళ్ళని స్కూల్లో దింపి నేను డబ్బింగ్కి వెళ్ళేదాన్ని. బై ద టైమ్ ఈవినింగ్ వాళ్ళు వచ్చేటప్పటికి నేను వచ్చేసేదాన్ని. సండే సాటర్డేస్ అన్నీ మీ కంఫర్ట్ జోన్. సండే అంటే యాక్చువల్లీ నా కంఫర్ట్ కంటే అదర్స్ కంఫర్ట్గా చూస్తాను నేను ఎక్కువ. వాళ్ళు నా వల్ల ఎవరు ఫేస్ చేయకూడదు. ఈవెన్ వర్కర్స్ నా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వకూడదు నా గురించి. ఒకవేళ కష్టం అనిపించిందా వాళ్ళకి వెంటనే నేను ఏదో ఒకటి సరదాగా సినిమాకి వెళ్ళమను, లేకపోతే ఏదన్నా అలా మేనేజ్ చేసేస్తాను. ఇది నాకు చిన్నప్పటి నుంచి నాకు చిన్న మంచి హ్యాబిట్ అది. ఇంట్లో కూడా ఎప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఏదో మమ్మీ డాడీ అలాగా అలా ఎలా అనలేదు, ఎప్పుడు హ్యాపీ అయ్యి, ఎప్పుడు హ్యాపీ ఫ్యామిలీ. శోభన్ బాబు గారి దగ్గర మీరు చాలా నేర్చుకున్నారని చెప్పారు. అంటే చాలా ఆయన క్వాలిటీస్ కావచ్చు, ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్చుకున్నారు ఆయన దగ్గర. ఎప్పుడు అంటే ఎంత ఆయన దగ్గరనే, ఎందుకు మా ఇంట్లోనే మా మదర్ దగ్గర నేర్చుకున్నాను, ఆయన దగ్గర నేను ఫైనాన్షియల్. బట్ ఆయనతో ఎక్కువ యు హాడ్ టైం టు స్పెండ్. మనీ వైస్ గా పెద్ద ఆయన ఏమీ కాదు, కానీ మా మదరే చాలా వెరీ, ఎందుకంటే మా మదర్కి ఫ్రెండ్స్ లేరు. మా మదర్ ఇలా బయటికి వెళ్ళడం ఫంక్షన్స్కి తెలియదు. నాన్నగారు తీసుకెళ్తే వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలందరూ ఈ కోడి పిల్లల్ని పట్టుకుని వెళ్ళినట్టు మమ్మల్ని పట్టుకుని వెళ్ళేవారు అంతే. ఎప్పుడు ఇంట్లోనే మాకు హ్యాపీ, ఇంట్లోనే క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం, చెస్ ఆడుకునేవాళ్ళం, ప్యాక్ ఆడుకునేవాళ్ళం, మా ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఆడుకునేవాళ్ళం. మా బ్రదర్స్, మీరే 8 మంది ఉన్నారు కదా, నాన్నగారు అమ్మ మేము 3 సిస్టర్స్, 3 బ్రదర్స్. సో అందరూ చాలా, అక్కయ్య ఒక్కడికే చాలా యంగ్గా మ్యారేజ్ చేసేసి 16th ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మేము 5 చిల్డ్రన్ ఇంట్లో. అక్కయ్య కూడా ఎవ్రీ వీక్ సాటర్డే సండే వచ్చేసేవారు, అందరం సరదాగా ఇంట్లోనే కూర్చుని క్యారమ్స్, చెస్ ఇలాగ వెరీ జాలీగా అందరూ. మా అమ్మగారు అన్నీ అన్నం కలిపేసి బౌల్స్ వేసి స్పూన్స్ వేసి ఇచ్చేసేవారు. సో నా ఫ్యామిలీ, నా లక్ ఏంటంటే ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన పిక్చర్స్ కానీ, అసలు నేను ఏం వర్క్ చేస్తున్నాను, ఎంత ఎర్న్ చేస్తున్నాను ఏంటి అన్నది ఎవ్వరు ఏ రోజు మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ కానీ నన్ను మా నాన్నగారిని కానీ మా ఫ్యామిలీని కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడు నేను చెప్పి లేకపోతే వాళ్ళు ఏదైనా పిక్చర్ చూసి, ఓ ఈ పలానా పిక్చర్లో నీ వాయిస్ కదా, ఈ పలానా పిక్చర్లో నువ్వు యాక్ట్ చేసావా, అలా అడిగేవారు నన్ను. సో వాళ్ళ లైఫ్లు వాళ్ళవి అన్నీ అలాగ ఉండేది, కానీ నన్ను ఎప్పుడు కూడా ఏమీ క్వశ్చన్ చేసి అసలు ఎలాంటి ప్రాబ్లం నాకు ఎప్పుడు నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ నాకు ఎప్పుడు ఇవ్వలేదు. అంటే ఒక అంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ నాకు,
సో నాకు వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లలందరూ కూడా నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మా సిస్టర్స్ డాటర్స్ కానీ మా బ్రదర్స్ పిల్లలు కానీ నన్ను నువ్వు అని కూడా అనరు. నేను అత్తయ్య అయినా పెద్దమ్మ చిన్నమ్మ ఆ వరుసలు ఉన్నా కూడా నన్ను ఎవ్వరు నువ్వు అనరు. ఈ రోజుకి నన్ను మీరు మీరు అని అంటారు. రెస్పెక్ట్ అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత లవ్ చేస్తారు. అండ్ మోరోవర్ నాకు నన్ను చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ కిడ్గా అయిపోయాను యాక్ట్రెస్గా. సో వాళ్ళెవ్వరూ ఫిలిమ్స్లో లేరు, అయినా కూడా నన్ను ఎంతో ఈరోజుకి నన్ను అందరూ ఒక మంచి అయినా ఏదైనా ముందు నాకు ఫోన్ చేసి చెప్తారు లేకపోతే కలిసి చెప్తారు. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అయినా మ్యామ్, ఇప్పుడు మనీ విషయం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయానికి వస్తే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు? సేవ్ చేస్తారా, స్పెండ్ థ్రిఫ్టా, లేకపోతే చాలా జాగ్రత్తనా, పిసినతనమా, ఎలా ఉంటుంది అసలు మీ? అవేమీ ఉండవు, పిసినతనమా, చాలా జాగ్రత్త అలా ఉండవు. కానీ వేస్ట్ చేయను. ఓకే, వేస్ట్ చేయకూడదు ఎవరైనా, నేననే కాదు ఎవరు. ఒక మనీ ఖర్చు పెడుతున్నాం అంటే పర్పస్ ఉంటే ఓకే. ఒక మంచి బట్టలు కొనుక్కుంటాం, అది వేస్ట్ కాదు. ఒక మంచి సినిమా చూస్తాం వెళ్తాం ఐదులో, వేస్ట్ కాదు. మంచి ఫుడ్ తింటాం, అది వేస్ట్ కాదు. మరి మనకు కావాల్సిన థింగ్స్ కొన్ని కొనుక్కుంటాం, అవసరమైనవి. అనవసరంగా కొనుక్కోకూడదు, అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. దాని బదులు ఒక మంచి దానికి ఖర్చు పెడితే మనకి ఒక హ్యాపీ. సో మ్యామ్, అంటే నేను అనేది ఏంటంటే, మీరు కానీ చక్రపాణి గారు కానీ లేకపోతే తరుణ్ కానీ, అంటే వాట్ ఎవర్ యూ ఎర్న్, ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఈ చోట ఇన్ని ఇన్ని ఆస్తులు తీసుకోవాలి, కొనుక్కోవాలి, లేకపోతే ఇంత మనం ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఒక ప్లానింగ్ అంటూ ఉంటుందా? మీరు చేస్తారా, అది ఎవరు చేస్తారు? చక్రపాణి గారు చేస్తారు? అంతా చక్రపాణి గారు మొత్తం. చక్రపాణి గారు, నేను ఎప్పుడు యు డోంట్ గెట్ ఇంటు ద ఫైనాన్సెస్, నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ చూడడం, మా ప్లేసెస్ ఏమైనా ఉంటే వెళ్ళి చూసుకోవడం, దాని గురించి పేపర్స్ దాన్ని ఇది చేసుకోవడం అన్నీ ఆయనే. నాకు నా లక్ ఏంటంటే, నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మా నాన్నగారే పేపర్ వర్క్ అంతా చూసేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అది కానీ ఏమీ తెలియదు నాకు అప్పుడు. అలాగే మ్యారేజ్ తర్వాత మా ఆయన, అన్నీ ఆయనే. బ్యాంకు నుంచి తెచ్చుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు వెళ్ళి. అసలు సమ్టైమ్స్ పెళ్ళిళ్ళు ఉంటే నగలు తెచ్చుకోవడం కూడా బద్దకించి వదిలేస్తుంటాను. బద్దకమని కాదు, అదర్ వర్క్ బాగా చేస్తాను. ఆ బ్యాంక్ డీలింగ్స్ కానీ మనీ డీలింగ్స్ కానీ నాకు ఇంత ఇష్టం ఉండదు. అన్నీ చక్రపాణి గారు చూసుకుంటారు. దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ. అంతేనా? కూల్, మీకు కూల్ మంచి పిక్చర్ ఏమొచ్చింది అది చూసేయాలి. ఆ పిక్చర్ రివ్యూస్, తర్వాత మంచి మంచి ఇంటర్వ్యూస్ లైక్ యువర్ ఇంటర్వ్యూస్, బయోగ్రఫీలు వస్తాయి కదా కొన్ని పెద్ద పెద్ద వాళ్ళని, పొలిటికల్గా ఏదైనా చాలా గొప్ప వాళ్ళు, అవన్నీ చూస్తాను. ఇంటర్వ్యూస్ అయితే అసలు మిస్ అవ్వను. అన్నీ చూస్తారు, ఇష్టం నాకు. ఏదో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళు వాళ్ళ లైఫ్ ఇది, వాళ్ళు ఇచ్చే చిన్న మెసేజ్, ఒక మంచి మాట ఉంటుంది. మనం గంట సేపు ఇంటర్వ్యూ చూసినా ఒక 5 సెకండ్స్ చిన్న మెసేజ్ వస్తుంది అందులో మనకి. సో అది ఇష్టం నాకు, నాకు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటాను. మ్యామ్, 36 ఇయర్స్ ఆఫ్ యువర్ మ్యారీడ్ లైఫ్, అంటే 35 ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్లో, సి యాక్చువల్గా ఇట్ వాస్ అ లవ్ మ్యారేజ్, బట్ ఇప్పుడు 35 ఇయర్స్ లవ్ అండ్ అరేంజ్డ్. ఈ 35 ఇయర్స్లో హౌ ఈస్ దట్ లవ్ స్టిల్, అంటే ఈజ్ ఇట్ స్టిల్ అలైవ్, వెరీ వైబ్రెంట్, అలాగే ఎనర్జెటిక్గా అలాగే ఉందా, లేకపోతే ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఆర్ లవ్ హ్యాస్ టర్న్ ఇన్ టు ఫ్రెండ్షిప్? వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు మీ మ్యారీడ్ లైఫ్ని? లవ్ ఇవన్నీ మనం చెప్పుకోవడానికే, ఫస్ట్ మ్యారేజ్లో ఉండాల్సిన నమ్మకం ఉండాలి. నమ్మకం లేని చోట మ్యారేజ్ నిలబడదు. సో ఆ నమ్మకం అన్నది ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఉందా? ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళ స్టిల్ బిలీవ్నెస్ ఈ రోజు వరకు మాకు ఉన్నది అది. ఇంకా లవ్, ఎఫెక్షన్, ఇంకా రెస్పాన్సిబిలిటీ, పిల్లలు ఇవన్నీ కామన్. సో ఆ నమ్మకం అన్నది మెయిన్. ఎక్కడైనా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తే కాజెస్ ఏముంటాయి, రీజన్స్ ఏముంటాయి? జనరల్ వెరీ సిల్లీ, ఎవ్రీడే వస్తాయి. పెద్ద పెద్దవే ఉండవా? నో, ఫ్యాన్ ఎక్కువైందని, ఏసీ ఎక్కువైందని, నైట్ ఎక్కువసేపు టీవీ చూస్తున్నానని, అదే ఈ ఫోన్లో యూట్యూబ్లో ఇవన్నీ ఇంటర్వ్యూలు అవి ఇవి ఇవి చూసుకుంటానే ఉంటాను నైట్. అవన్నీ ఎక్కువసేపు చూస్తున్నాను, కళ్ళు పడైపోతాయని. పొద్దున్నే తొందరగా లేవము నేను, పాప బాబు ఎవరో కొంచెం లేట్ లేచి అవన్నీ అవే గొడవలు. వాటిలో ఐస్ వాటర్ ఎక్కువ తాగుతాం, ఇలాంటివి, వాకింగ్ చేయమని, ఏదేదో ఇలాంటి సిల్లీ థింగ్స్ ఎవ్రీడే
ఎవ్రీడే బాగుంటాయి బాగుంటాయా అంటే ఎవరు ఎక్కువ పెడతారు బాగా కొట్టేసుకుంటారా మాటలతో ఉంటుందా యుద్ధం ఆర్గ్యుమెంట్సా లేకపోతే సైలెంట్సా లేకపోతే సైలెంట్ ఎక్కువ ఆయన ఆయన సైలెంట్ అయిపోతారు మాటల దాటికి తట్టుకోలేక మాటల దాటి కాదు అప్పుడు టీవీ చూస్తాం అనుకోండి టీవీ మరి టీవీ ఎందుకు వచ్చింది అంటాను ఇంకా దానికి లాజిక్తో కొడతారు మీరు పిక్చర్ కలిసినాను ముందుగా చెప్పను థియేటర్లో కూర్చున్న తర్వాత చెప్తా సారీ నేను పిక్చర్ చూస్తున్నాను లేట్ అవుతుంది అంటే అంటే నేను పాప వెళ్ళిపోతాం పిక్చర్స్కి ఆయన రారు ఎక్కువ అంతే అంతే ఓకే అలాంటివి మేజర్ ఇష్యూస్లో ఎప్పుడు గొడవలు రావా మ్యామ్ అంటే మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు పిల్లల కెరియర్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యూచర్ అవ్వచ్చు వాళ్ళ చదువు అవ్వచ్చు ఏదన్నా ఒక పెద్ద డెసిషన్ మేకింగ్లో ఎప్పుడన్నా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయా ఇప్పుడు మేజర్ ఇష్యూస్ ఏదైనా ప్రాపర్టీ కానీ పిల్లల విషయం కానీ ఏదైనా ఫ్యామిలీకి సంబంధించింది కానీ ఇద్దరం కూర్చుని ఒక మాట మీద నిలబడతాం ఓకే బట్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ ఒపీనియన్ డిఫరెన్సెస్ అవన్నీ ఉంటాయి అవు అన్నీ జరుగుతాయి బట్ ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనాలన్నా ఏదైనా సేల్ చేయాలన్నా లేకపోతే పిల్లలకి ఏదన్నా ఇప్పుడు పాపని యుఎస్ పంపించాం చదవడానికి నాకు చాలా ఇష్టం పిల్లలిద్దరిని అక్కడ యుఎస్లో చదివించాలి బాబుని ఎంబీఏ లండన్లో చదివించాలి పాపని యుఎస్లో చదివించాలి ఇది నాకు చాలా ఇష్టంగా ఉండేది సరే బాబు హీరో అయిపోయాడు పాప చదువుతానంది ఓకే పాప చదువుతానంటే ఈయన ఒప్పుకోలేదు వద్దు ఆడపిల్ల అంత దూరం ఆడపిల్ల మగపిల్లాడు అలా అంతా చూడకూడదు ధైర్యం ఇవ్వాలి మనం సపోర్ట్ చేయాలి లేకపోతే సంబడి షుడ్ గో విత్ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళాలి అలాగే అని చెప్పి నేను సపోర్ట్ చేశాను పాపని ఇంకా సరే మరి మీరు నువ్వు మీరిద్దరు తల్లి కూతురు చెప్తున్నారు కదా అని పంపించారు పంపించి ఆయన ఆయన పాప ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ట్రాక్ చేసుకుంటానే ఉన్నారు ఫ్లైట్లో ఫ్లైట్ ఎక్కడ ఉంది ఎక్కడ దిగింది ఇప్పుడు దుబాయ్లో దిగారు ఇప్పుడు టేకాఫ్ అయింది ఆయనకి ఎక్కువ వెరీ ప్రొటెక్టివ్ అండ్ వెరీ అటాచ్మెంట్ ఎక్కువ ఆయనకి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా కూడా మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తారు పని అయిపోతే ఈవినింగ్ ఫ్లైట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి వచ్చేస్తారు మా బాబు వాళ్ళు అంటారు పాప ఎందుకు డాడీ ఎవరు రిలాక్స్ అయ్యి మార్నింగ్ రావచ్చు కదంటే నో నాకు ఉండబుద్ది అవ్వదంటే అంతే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా నన్ను వన్ డే కూడా నన్ను రమ్మంటారు ఇంకోటి మీరు చాలా పొలిటికలీ రైట్ పర్సన్ ఆయన చాలా ముక్కు సుట్టి పర్సన్ అని విన్నాను మీరు చాలా డిప్లొమాటిక్ అంటే ఎందుకు ఎవరితో గొడవలు ఎవరితో మీరు మీరు ఎక్కువ ఎవరితో హర్ట్ చేయటం గొడవలు పెట్టుకోవడం లేకపోతే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటంటే ఒకరోజు చెప్తాను పెళ్ళైన కొత్తలో ఒక సినిమాకి వెళ్ళాం ప్రివ్యూకి వెళ్ళి నేను ముందే చెప్పాను ఆయనకి ఆయనకి సినిమాలు నచ్చకపోతే మనం డిస్కస్ చేసుకుంటాం మీరు అక్కడ ఏం చేయకండి సైలెంట్గా చూసి వచ్చేద్దాం చూసాం నిజంగా పిక్చర్ బాగాలేదు అస్సలు బాగా ఆ ప్రొడ్యూసర్ వాళ్ళందరూ బయట నిల్చుని ఉన్నారు బయటకు వచ్చాక మనం ఏమనాలి ఓకే ఆల్ ద బెస్ట్ అండి ఇట్స్ ఓకే గుడ్ గుడ్ నాట్ వెరీ గుడ్ అదే నాకు గుడ్ బాగాలేదండి అసలు పిక్చర్ అని సార్ నేను వెనకాలే ఉన్నాను నేను తప్పించుకుందామన్నా లేదు ఆయన మొహం చూసి నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు తర్వాత కారులో అన్న నీ ఏమిటి అలా చెప్పారంటే నచ్చలేదు అలా చెప్పాను తప్పేంటి ఆ టైప్ ఇప్పటికీ అలాగే ఉన్నారా ఇప్పటికి వచ్చి మారారు ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు ఎందుకు అసలు నిజం చెప్పకుండా నిజం దాచిపెట్టడం బెటర్ అనుకుంటున్నారు సైలెంట్ అయిపోతారు కానీ మంచి మూవీస్ చూస్తే కళ్ళప్పుడు చాలా టచ్ అయిపోయి ఎమోషనల్ అయిపోతుంటారు ఆయన సెలెక్టెడ్గా తీసుకెళ్తాం మేము ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తాం దగ్గర డాడీ నీకు పిక్చర్ చాలా నచ్చుతుందని బాబు పాప చెప్పి తీసుకెళ్తాం ఓకే మాకు తెలుసు ఆయనకి ఏం పిక్చర్ ఇష్టం అందుకే ఓహో అంత సినిమాలు ఉంటే 99 మేము చూసేస్తాం ఓ సినిమా ఆయన చూపిస్తాం కానీ జనరల్గా మ్యామ్ అదొక్క విషయమైనా లేకపోతే ఏదన్నా ఇప్పుడు చుట్టాలు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు బంధాలు అవ్వచ్చు ఎవరితో అయినా సరే ముక్కుసూటిగా ఏది పడితే అది స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఎక్కువ ఆయన్ని లైక్ చేసింది ఆ రెండు విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకోటి చాలా డిసిప్లిన్ టైం పంచువాలిటీ ఫ్యామిలీ అంటే ఓవర్ ఎఫెక్షన్ ఇవన్నీ కొంచెం రిజర్వ్డ్ ఇప్పుడన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా ఈ యాటిట్యూడ్ వల్ల చిన్న చిన్నవే స్మాల్ స్మాల్ థింగ్స్ అంటే ఇప్పుడు ఇబ్బంది అని లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే ఇబ్బంది లాగా ఏమి ఉండదు ఆ రోజుకి అంతే అలాగే ఉంటాయి చిన్న చిన్నవి అంతే ఇప్పుడు తరుణ్ గురించి మాట్లాడుకుందాం మ్యామ్
తరుణ్ లైఫ్ మీ లైఫ్ చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి నాకు. అంటే మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులో ఫస్ట్ మూవీ భక్త ప్రహ్లాద, దానికి నేషనల్ అవార్డు గీత మన మణిరత్నం గారు అంజలి, అంజలి 7 ఇయర్స్ అప్పుడే అది నేషనల్ అవార్డు. అతనికి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు వచ్చింది, మీకు వచ్చింది. నేను మీది చెంబర్తి మూవీ అదే కన్ను వయసు 14 ఇయర్స్ అప్పుడు చేశాను, అది తను 14 ఇయర్స్ అప్పుడు నువ్వే కావాలి. సో మెనీ సిమిలారిటీస్. రెండు పిక్చర్లు రీజనల్ లాంగ్వేజ్ బెస్ట్ పిక్చర్స్ వచ్చింది, నువ్వే కావాలి వచ్చింది, భక్త ప్రహ్లాద వచ్చింది. దట్స్ వాట్ అది. సో ఎట్లా ఎట్లా సాగింది అనుకుంటున్నారు మీరు తరుణ్ కెరియర్? మీరు యాజ్ అ మదర్, లేకపోతే యాజ్ అన్ అవుట్సైడర్, ఒక మదర్గా, ఒక వ్యక్తిగా, ఒక సినిమా నాలెడ్జ్ ఉన్న ఒక మనిషిగా, ఇన్నేళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది, తరుణ్ ఈజ్ ఈ రియలీ దట్ సక్సెస్ఫుల్ యాజ్ ఎక్స్పెక్టెడ్? ఆయనకి అనుకున్న స్థాయిలో సక్సెస్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ తను ఆర్టిస్ట్ అవుతాడని. నేను బాగా చదివించాలి చెప్పాను కదా, బాబుని యూఎస్కి పంపించాలి, బాబుని లండన్ పంపించాలి, ఎంబీఏ చదివించాలి, ఆ 2 ఆశలు ఉండేవి అంతే. అంటే గొప్ప చదువులు, డాక్టర్లు అయిపోవాలి, లాయర్ ఇంజనీర్లు అలా కాదు. సో మంచి స్టడీస్ ఇవ్వాలి, బికాజ్ నేను మిస్ చేసింది స్టడీస్. సో వాళ్ళకి మంచి స్టడీస్ ఇవ్వాలి అనుకున్నాను. బాబు అనుకోకుండా నువ్వే కావాలి, నువ్వే కావాలి కూడా అసలు ఊహించని సక్సెస్ అది. అంటే నేనేమనుకున్నానంటే ఆ యంగ్ ఏజ్లో ఒక పిక్చర్ ఏదో చేస్తే తర్వాత హిల్ కంటిన్యూ స్టడీస్, తర్వాత ఇష్టం ఉంటే తర్వాత యాక్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. కానీ అది హ్యూజ్ పెద్ద ఎక్స్ట్రాడినరీ హిట్ అయిపోవడంతో తన కెరీర్ యాక్టింగ్ పరంగా వచ్చేసింది. ఇంకా పాప అంటే ఓన్లీ తనకి ఇంట్రెస్ట్ లేదు, నేనేం అబ్జెక్షన్ లేదు, తనకే ఇంట్రెస్ట్ లేదు. తను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ చేసింది, ఇక్కడేమో తను సైకాలజీ చేసింది. సో ఓకే, వాళ్ళకేమి ఇష్టం అని చదివించాం. ఇంకా బాబు సక్సెస్ అంటారా, మంచి సక్సెస్ చూశాడు తను కూడా. తర్వాత కొన్ని ఆర్టిస్టులు అన్నాక ఇట్స్ అ కామన్ ఫ్లాప్, హిట్ మన చేతుల్లో ఉండవు. రైట్ స్టోరీస్, డైరెక్టర్స్ కానీ, పిక్చర్స్ కానీ కొన్ని కరెక్ట్గా ఉండాలి, మళ్ళీ దేల్ బి బ్యాక్. అంతేగాని మనం ఇప్పుడు సక్సెస్ లేదు, సక్సెస్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, దీని గురించి బెంగపడిపోయి బాధపడి. ఎవ్రీడే నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ హ్యాపీగా. పిల్లలు కూడా ఇప్పుడు షూటింగ్ లేదు బాబుకి ఇంట్లో ఉన్నాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకుని అందరం సరదాగా కూర్చుని అన్ని మాట్లాడుకుంటాం, సరదాగా కూర్చుంటాం. ఎప్పుడు తరుణ్ కూడా ఒకటే చెప్తాడు, మనం కష్టపడినా ఇష్టపడి చేయాలి ఏదైనా. సో ఇఫ్ ఈ లైఫ్ తనకు వచ్చిన పిక్చర్స్లో నచ్చిన పిక్చరే తను చేస్తాడు. అంతేగాని పిక్చర్స్ చేయాలి మనం ఏదో కాస్త ఇదిలో ఉండాలని ఏదో ఒక పిక్చర్ చేయడం తనకి ఇష్టం ఉండదు. నేను ప్రెషర్ ఇవ్వను ఎప్పుడు. బట్ ఇన్నేళ్ల గ్యాప్లో ఆఫ్టర్ అ బిగ్ సక్సెస్ తర్వాత ఒక 10 ఏళ్ళ దాకా గ్యాప్ వచ్చింది. ఇన్నేళ్ల గ్యాప్లో ఇంకా చాలామంది యంగ్స్టర్స్ వచ్చేసారు, ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది వచ్చేసారు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న స్టేచర్ అండ్ స్టేటస్లో ఎట్లా ఉంటుంది? హౌ యూ సీ, ఇస్ దేర్ ఎనీ హోప్ ఇంకా తరుణ్కి మంచి మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ వస్తాయి? గోల్ ఒక ఇది లేకపోతే వికాంట్ లేదు, ఉండాలి ఆ హోప్, ఆ ఇది ఎప్పుడు ఉండాలి. మంచి క్యారెక్టర్స్ వస్తే తను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడు, తను మళ్ళీ సక్సెస్ ఉంటుంది. అలాగని లేదని మనం అలాగా ఇదైపోయి కూర్చున్నాకంటే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏముంది, వెళ్ళగతే రేపు పని చేస్తాం, రేపు వర్క్ చేస్తాం. నేను అనుకుని ఆర్టిస్ట్ అవ్వలేదు, నేను అనుకుని డబ్బింగ్ చెప్పలేదు, నేను అనుకుని బాబు హీరో అవ్వలేదు, నేను ఒక హీరోని మ్యారేజ్ చేసుకుంటానని అనుకోలేదు. అన్నీ దేవుడు నాకు, నేను ఒక్కటే అనుకున్నాను అది నాకు నెరవేరలేదు. నాకు సింగర్ అవ్వాలనుకున్నాను, బట్ అది నాకు దేవుడే ఇచ్చాడంటే డబ్బింగ్. ఒక పెద్ద ఆయన అన్నారు, పాటలు లేకపోతే మా మాటలు ఉన్నాయి కదా నీకు అన్నారు. సో దేవుడు అది కాంపన్సేట్ చేస్తాడు. ఓకే, ఏదైనా వాయిసే కదా, అది పాడతాం, ఇది మాట్లాడతాం. సో దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఏదైనా లైఫ్ని హ్యాపీగా పెట్టుకోవడమే ముఖ్యం అంతే. కానీ మ్యామ్, తరుణ్ ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. అసలు మీలాగే అతనికి ఏదన్నా ఇట్లా అలోకగా వచ్చేస్తుంది నటన అన్నది, చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాడు. ఎక్కడ అసలు అతను ఒకలా ఫెయిల్ అయి ఉంటే, లేకపోతే అతని సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి, వాటికి కారణాలు ఏమై ఉంటాయి? వాట్ వాజ్ హి రాంగ్ ఇన్ మేకింగ్ అ డెసిషన్? సక్సెస్కి కారణం చెప్పగలరా? ఎగ్జాక్ట్ కారణం చెప్పగలరా? ఒక మూవీలో మంచి సాంగ్స్ ఉంటాయి, ఫోటోగ్రఫీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ మూవీ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే మనం చెప్పలేం. ఒక మూవీలో ఏమీ ఉండకపోవచ్చు, పెద్ద సక్సెస్ అయిపోతుంది, చెప్పలేం. సో కారణాలు అంటూ మనకేమీ వెతకడం కష్టం. ఇప్పుడు సక్సెస్ అయిందనుకోండి, స్టోరీ బాగా సెలెక్ట్ చేస్తారండి, బా భలే స్టోరీ అండి అంట. అదే సక్సెస్ అవ్వలేదనుకోండి,
స్టోరీ అసలు లేదండి అంటారు. అందులో ఉన్న స్టోరీ అంటే ఇందులో లేని స్టోరీ అంటే నాకు అర్థం కాదు. ఓకే, సో ఈ మాటలన్నీ పక్కన పెడితే టైం, డైరెక్టర్, అలాగే పిక్చర్ అన్నీ కలవాలి. ఒక మూవీ అంటే సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అందరు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ కలవాలి. సో డెఫినెట్లీ మళ్ళీ మంచి పిక్చర్స్ వస్తాయి, సక్సెస్ అవుతారు, హ్యాపీగా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏమి అయ్యో ఇంతమంది వచ్చేసారంటే, కాంపిటీషన్ ఉంటేనే మంచిది, అప్పుడే స్పిరిట్ ఉంటుంది మనకి. ఆ కాంపిటీషన్ ఎంత ఉంటే అంత మంచిది. వచ్చిన మరి ఇప్పుడు హీరో హీరోయిన్స్ కూడా నిజంగా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు, దే ఆర్ వెరీ గుడ్. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఒకళ్ళకి పెర్ఫార్మెన్స్, ఒకళ్ళకి డ్యాన్స్ ఉంది, ఒకళ్ళకి ఫిగర్, ఒకళ్ళకి డైలాగ్స్, ఒకళ్ళకి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు. గర్ల్స్ కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ కూడా వండర్ఫుల్. వాళ్ళు నిజంగా ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వాళ్ళంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. కానీ మ్యామ్, అయినా సరే రావాల్సిన అవకాశాలు, దక్కాల్సిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఆ టైం అండ్ పీరియడ్లో తరుణ్కి రాలేదు అని మీరు ఎప్పుడు బాధపడలేదు? వచ్చినాయి, అనుకోకుండా వచ్చినాయి కదా. మరి ఎంత మంచి పిక్చర్స్, ఎంతెంత పెద్ద ప్రొడక్షన్స్. తను నియర్లీ 25 ఫిలిమ్స్ వరకు చాలా మంచి పిక్చర్స్ చేశారు. ఇప్పుడు కూడా ఇప్పుడు తను లేటెస్ట్గా ఒక మూవీ చేస్తున్నారు, వస్తా. బట్ తరుణ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. మీరు అంటే ఆయన ఎప్పుడు క్రికెట్ వైపు తన జర్నీ అనుకోలేదా? ఎప్పుడు ఇన్ స్కూలింగ్ ఈ అతను క్రికెట్ అవ్వాలని, క్రికెటర్ అవ్వాలని ఉండే. అదే అదే నేను కూడా అదే విన్నాను. ప్రాక్టీస్ కూడా వెళ్ళేవాడు, స్కూల్ నుంచి వచ్చి ప్రాక్టీస్ కూడా వెళ్ళేవాడు. రోజు బాధపడేదాన్ని, నల్లగా అయిపోయేవాడు క్రికెట్ ఆడి బయట. తన చాలా కలరు, ఆ నల్లగా అయిపోయి దెబ్బలు తగిలించుకుని వేళ్ళకి కాళ్ళకి క్యాచ్లు పట్టడానికి ఇవన్నీ కొట్టుకుపోయి ఇవన్నీ అంటే ఏంటన్నా ఇవన్నీ అంటే స్పోర్ట్స్లో అలాగే ఉంటాయి మమ్మీ, స్పోర్ట్స్లో అలాగే ఉంటాయని. అప్పుడు నువ్వే కావాలి వచ్చినప్పుడు నేను చెప్పానమాట, నువ్వు క్రికెట్ రావాలనుకుంటే ఈ ఒక్క పిక్చర్ చేసే తర్వాత ఇది ఇట్టా అంటే ఏదైనా ఇష్టం అంటే తానే చూస్ చేసుకున్నాడు. బట్ తను ఆశ నెరవేరింది. సచిన్తో క్రికెట్ ఆడాలంటే ఆడాడు. క్రికెట్ మన వైజాగ్లో సచిన్తో ఆడాడు. అలా క్రికెట్ ఎక్కువ ఛారిటీస్కి ఆడతాడు తను. ఓకే మ్యామ్, జనరల్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ, హీరో కానీ హీరోయిన్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా కానీ సక్సెస్ అయ్యారు అంటే ఆహా వాళ్ళ వెనకున్న వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు అంటారు. ఫెయిల్ అవుతే వాళ్ళు దే ఆర్ నాట్ గివింగ్ హిమ్ దట్ సపోర్ట్, ఆర్ దే ఆర్ నాట్ సెలెక్టింగ్ ద రైట్ సబ్జెక్ట్స్, అసలు వీళ్ళ ఫెయిల్యూర్కి వాళ్ళే కారణం ఇలా అంటూ ఉంటారు. ఎప్పుడైనా మీ చెవిన ఇలాంటివి పడ్డాయా? తను తరుణ్ చాలా యంగ్గా ఫీల్డ్కి వచ్చినప్పుడు స్టోరీస్ చెప్పడానికి చాలామంది విపరీతంగా వస్తారు. అంటే కుర్రాళ్ళు పాపం కథలు రాసుకునే అందరు. ఇప్పుడు అన్నింటికీ వీళ్ళు కూర్చోలేరు. హీరోలు కూర్చుంటే వాళ్ళకి జవాబు చెప్పాలి, చేస్తామా చెయ్యమా, ఇవన్నీ వాళ్ళకి మొహమాటంగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్గా అవి ఉంటాయి. ఇప్పుడు అలాంటివి కొన్ని మాకు అప్పు చెప్పేవాడు నాకు ఎస్పెషలీ, అమ్మ నువ్వు వినేసే కదా, బాగుంటే చెప్పు, లేదంటే లేదు. బాగుంటే బాగుందని చెప్తాం. ఒకవేళ తరుణ్కి సెట్ అవ్వదు అదంటే తరుణ్ చెప్పడు, నేను చెప్పాలి. అవును, సరే తరుణ్ని మనం ఎందుకు పాప ఇన్వాల్వ్ చేయడం అని మనమే చెప్తే, అబ్బాయికి కథ బాగా నచ్చింది, వాళ్ళ మదర్కే నచ్చలేదని నాకు ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. అదే అనుకుంటే అనుకోని, పిల్లలకైతే రావట్లేదు కదా అంతేనంటారా? మరి ఏం చేస్తాం, మరి ఎవరినైనా. బట్ ఆ బ్యాడ్ నేమ్ తన కెరియర్ మీద రిఫ్లెక్ట్ అవ్వలేదా అన్నది నాకు. ఎందుకు అవుతుంది? ఎందుకంటే కథలు అందరు ఇప్పుడు ఎవరి కథ వాళ్ళకి ఇష్టం, అన్నీ మనం చేయలేం. కొన్ని ప్రొడక్షను వాళ్ళు కూడా మనకు వద్దంటారు, హీరోలకి కొన్ని నచ్చవు. ఇప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్కి మన ఏజ్కి మనం కొంచెం పాత టైప్లో ఆలోచిస్తాం. వాళ్ళు లేటెస్ట్ కాంపిటీషన్ ఏంటి, ఇప్పుడు వస్తున్న కథలేంటి, లేటెస్ట్ మూవీస్ ఏంటి, దీని మీద వాళ్ళు రీసెర్చ్లో ఉంటారు. సో అలాంటప్పుడు అన్నీ చేయాలని లేదు. బ్యాడ్ నేమ్ ఇప్పుడు సక్సెస్ ఉంటే బ్యాడ్ నేమ్ ఏది ఉండదు, ఫెయిల్యూర్ ఉంటేనే అన్నీ అలా వస్తాయి. సో అనుకుంటారు అనుకోని వాళ్ళు ఏం చేస్తాం, వీ కాంట్ ఫైట్ విత్ దెమ్ అండ్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎవ్రీబడి. మనం అందరికి వెళ్ళి మనం చెప్పలేము. తరుణ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బ్రైట్ ఇమేజ్ అండ్ యునో ఫాలోయింగ్, గర్ల్స్ ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్, అసలు అమ్మాయిలు చాక్లెట్ బాయ్ అనేవాళ్ళు, హ్యాండ్సమ్ హీరో అనేవాళ్ళు, అలా దే యూస్ టు బీ బిహైండ్ ఎప్పుడైనా లవర్ బాయ్ యా ఇలాంటి లాట్ ఆఫ్ టర్మ్స్. ఆ టైంలో ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో అండ్ కాంట్రవర్సీలు కూడా మూట కట్టుకున్నాడు ప్యారలల్గా.
ఇలాంటివి ఇప్పుడు ఇదొకటి, రెండోది అమ్మాయిలు బాగా హీ హాజ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో అమ్మాయిలతో హుక్అప్స్ ఇలాంటివి చాలా కూడా బాగా చుట్టు తిరిగాయి. ఇంకా లక్కీగా ఇంత సోషల్ మీడియా లేదు అప్పట్లో, ఇంకా బాగా ట్రోల్స్ అయ్యాయి. సో దాని గురించి ఏమంటారు మ్యామ్? మీరు ఎట్లా ఒకసారి ఒక ఆయనతో పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే ఫేమస్గా ఎవరు నోట్లో అయితే నలుగురు చెప్పుకుంటున్నారో వాళ్ళ గురించి కాంట్రవర్సీలు ఉంటాయి. అసలు ఏమీ లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారమ్మా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు, నీ కొడుకు గురించి మాట్లాడుతుంటే అన్నారు. అంతేనా ఆయన అన్నాడు అని అంటే నేను అనుకున్నాను, ఓకే ఫేమస్ అవ్వబట్టే కదా కాంట్రవర్సీలు వస్తున్నాయి. అండ్ దట్టు తరుణ్ దగ్గర ఒక నేచర్ ఏంటంటే వెరీ ఫ్రెండ్లీ నేచర్, అది కొంచెం ఎక్కువ, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాడు. ఎవరో కొత్త వాళ్ళైనా కూడా స్నేహానికి చాలా వాల్యూ ఇస్తాడు, బట్ సేమ్ టైం పేరెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా రెస్పెక్ట్, దైవభక్తి ఎక్కువ. నేను కూడా అలాగంతా పూజలు చేయను, తను 1 అవర్ పూజ చేస్తాడు రోజు. ఈ ఫ్రెండ్షిప్లో కూడా కొంచెం ఎక్కువ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేస్తాడు, అంటే నమ్మేస్తాడు అందరినీ సరదాగా. సో ఈ ఫ్రెండ్షిప్లో నేను కొత్తలో చాలా ఈ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ బాయ్స్ ఎలాగా అందరూ కలిసి బయటకు వెళ్తారో సరదాగా సినిమాలు చూసి ఈ కాఫీ డేలకు వెళ్ళి కూర్చునో లేకపోతే ఏదో బయట అలాగ, తను ఇది ఒక బ్యాడ్, దీని మీద ఒక రూమర్ వస్తాయి, ఒక నలుగురు వేరే విధంగా మాట్లాడుకుంటారన్న థాటే లేదు. చెప్పినా కూడా ఓమమ్మ అందరూ సరదాగా నువ్వు వేరే అన్నట్టు చాలా లైట్ వేగా తీసుకునేవాడు తను. ఇది కొంచెం చాలా ఎక్కువ ఉండేది నిజంగానే. నేను అప్పుడప్పుడు చెప్పేదాన్ని, అంటే మనం ఆర్టిస్టులం కన్నా అంత ఈజీగా తీసుకోరు బయట, నువ్వు ఎక్కువ ఫ్రెండ్షిప్ డిన్నర్లకు వెళ్ళడం లేకపోతే బయట పబ్లిక్లో ఎక్కడంటే అక్కడ తిరగడం, కాఫీలు తాగడం, కాఫీ డేలకు వెళ్ళడం అలా అలా చేయకూడదు మనం. అంటే వాట్స్ రాంగ్ ఇన్ దట్? మేము కాలేజీలో అలాగే వెళ్ళేవాళ్ళం, నథింగ్ రాంగ్ మమ్మీ అనేవాడు. సరే తనే తెలుసుకుంటాడు కదా అని నేను ఇంకా వదిలేశాను. ఇవి కొంత బ్యాడ్ రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు మామూలు వాళ్ళకంటే సినిమా వాళ్ళే పాపం ఇంకా భయపడుతున్నారు, ఇలాగేమన్నా వస్తాయి రూమర్స్ అవని. నిజంగా బయట మరి ఎంత బాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి మరి వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడుకోరు, ఫ్రెండ్షిప్గానే ఉంటారు సరదాగా. కానీ అవి ఎలా ఉంటుందంటే మనం ఫీల్ అవ్వాలి, ఓహో ఇలా బ్యాడ్గా ఉంటుందా అని మనం మానేయాలి. ఆ తరుణ్ చెప్పినా కూడా నథింగ్ రాంగ్ మమ్మీ, వీఆర్ ఆల్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఇంకా ఆ వేలో తను మాట్లాడి. బట్ అతను బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ వెరీ యంగ్ అన్నమ్, 24-25 ఇయర్స్. హర్ట్ అయ్యేవాడు మ్యామ్ ఇలా అంటుంటే? ఇట్లా అతన్ని హర్ట్ అవ్వడు, అది కదా బయట అంటుంటే, బయట అంటుంటే ఫలానా వ్యక్తితో హుక్అప్ ఉంది నవ్వుతాడు, నాకే చూపించేవాడు పేపర్ తీసుకొచ్చి, మమ్మీ యు సీ దిస్, నాకు పెళ్ళి అయిపోయిందట ఈ అమ్మాయి తోటి, ఇదిగో నాకు ఎఫైర్ ఉందంట. నవ్వుతాం కాదు తరుణ్, కొంచెం సీరియస్గా తీసుకోయేవి అంటే ఏం సీరియస్ మమ్మీ అంటాడు, లైట్గా తీసుకుంటాడు తను, ఏంటో నవ్వుతాడు. అసలు ఇంటర్వ్యూస్ కూడా ఎవరు ఎక్కువ ఇష్టపడడు ఇవ్వటం? ఇప్పుడు నాకు యూజువల్గా నేను ఇండియాలో షూటింగ్ ఎక్కడికి వెళ్ళాను, నేను ఒక్కరోజు కూడా వెళ్ళాను. ఈవెన్ ఫస్ట్ పిక్చర్ కూడా మా సిస్టరు వెళ్ళింది పద్మశ్రీ తరుణ్తో, మొత్తం పిక్చర్ నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఎప్పుడు వెళ్ళాం. అది అబ్రాడ్ షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం నన్ను సిస్టర్ని తీసుకెళ్తాడు, మేము అసలు షూటింగ్ స్పాట్కి వెళ్ళాం. అండ్ వీఆర్ వెరీ క్లోజ్, ఏదో త్రిష మదరు, త్రిష, నేను, మా పాప, అలాగే శ్రేయ, శ్రేయ మదరు, వాళ్ళ మా పాప, మేమందరం ఎంతో క్లోజ్గా తిరిగేవాళ్ళం. అంత నైట్ టైం నేను ఆవిడ వంటలు చేసేవాళ్ళం, హోటల్స్లో ఫుడ్ చాలా సరదాగా ఉండేవాళ్ళం, వేరొక ఫ్యామిలీ లాగా. సో వాళ్ళ మీద కూడా రూమర్స్ వచ్చింది తరుణ్కి, అది మేము ఆవిడ వాళ్ళ మదరు నేను కూడా నవ్వుకునేవాళ్ళం చూసి. ఓకే, వీ నో అబౌట్ దెమ్, వీ నో. అయితే ఒక పర్టికులర్ హీరోయిన్తో మాత్రం తరుణ్కి చాలా సీరియస్ రిలేషన్షిప్ ఉంది, అమ్మాయితో పెళ్ళి కూడా, పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆ రకరకాల. తర్వాత ఆ అమ్మాయి చాలా ట్రామాలోకి వెళ్ళిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఇవన్నిటి కూడా కారణం తరుణే. ఈ టైప్లో దే వాజ్ లాట్ ఆఫ్ న్యూస్ ఆ టైంలో. ఎట్లా వాట్ డిడ్ యూ గో త్రూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అప్పుడు చెప్పాను కదా చాలా లైట్గా, తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే సంథింగ్ హ్యాపెన్ టు హర్ కదా, హాస్పిటల్లో ఉండింది, అది రీజన్ ఇస్ వేరే, ఆ రీజన్ అందరికీ తెలిసిన విషయం, బట్ దిస్ ఈజ్ నాట్ మెయిన్ రీజన్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి 2 పిక్చర్లు యాక్ట్ చేశారు, అలా అనుకుంటే శ్రేయాతో 4 ఫిలిమ్స్ కోల్ చేశాడు తరుణ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా, వెరీ క్లోజ్ టు తరుణ్ అండ్ టు మీ ఆల్సో, ఆంటీ ఆంటీ అన్నంత తిరిగాను. సో ఆర్తి అగర్వాల్ అయితే నేను ఎక్కువ మీట్ చేయలేదు, ఓన్లీ వన్స్ ఐ మెట్ హర్ ఇన్
ఆడియో ఫంక్షను, నువ్వు లేక నేను లేను 100 డేస్ ఫంక్షన్లో కలిశాను అంతే, నేను ఇంకెప్పుడు మీట్ అవ్వాలమ్మా అని. షీస్ ఆ రెండు సార్లు మీట్ అయినప్పుడు షీఈస్ వెరీ స్వీట్, వెరీ ఇన్నోసెంట్ టైప్, వెరీ స్వీట్. వాయిస్ కూడా అమ్మాయిది రేజ్ అవుతుంది అసలు, అంత స్వీట్గా. వాళ్ళ మీద రూమర్స్ వచ్చినాయి, సరే అందరి మీద రూమర్స్ వస్తుంటాయి, మనం చదువుతుంటాం, బయట వాళ్ళదైతే మనం ఎంజాయ్ చేస్తాం, మన వాళ్ళదంటే బాధపడతాం, ఇది కామన్. సో ఇది వచ్చినప్పుడు మాత్రం నేను అన్నాను ఇదేంటో కొంచెం బయట కొంచెం సీరియస్గా వస్తుంది, ఎందుకంటే అసలు మ్యారేజ్ ఏంటి మమ్మీ, మ్యారేజ్ అనుకుంటే మేము అడుగుతాం కదా, అలా లేదంటే వాళ్ళిద్దరు వెళ్ళి వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా, వాళ్ళకు ఉంది కదా, యాక్ట్ చేస్తున్నారు, మేజర్స్ యాక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే పేరెంట్స్ని అడగవచ్చు, లేకపోతే వాళ్ళే చేసుకోవచ్చు, మరి రెండు చేయలేదు వాళ్ళు. సరే మేము అబ్జెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. సరే మమ్మల్ని అడిగి చేసుకోవాలంటే మమ్మల్ని అడగాలిగా, నన్ను అడగలేదు బాబు ఇప్పుడు. షీ రియల్లీ లవ్ సార్, నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే నన్ను అడగ ఉండొచ్చుగా. వద్దు వద్దు అంటే మానేస్తారండి పిల్లలు. కరెక్ట్. కానీ మీరు ఎప్పుడు మీకు ఎప్పుడైనా చెప్పాడా, మీరు అడిగారు ఎప్పుడైనా తరుణ్ నీకు ఇష్టమా ఇష్టం లేదా ఏంటి? అలా కాకపోతే బయట ఎక్కువగా రూమర్స్ ఉన్నాయి, యూ షుడ్ బి కేర్ఫుల్. అంటే ఎందుకు బయట ఫ్రెండ్షిప్గా ఉన్నా కూడా బయటకి ఎందుకు మనం ఎక్స్పోజ్ అవ్వడం, ఎందుకు ఆ అమ్మాయికి కూడా పాపం ఆడపిల్ల కదా, అంటే దాని వాళ్ళ పాపం తర్వాత యాక్ట్ చేయలేను కూడా యాక్ట్ చేయలేదు, తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అదే అప్పుడు అడిగి అడుగుతారు. నువ్వు నిజంగా ఇఫ్ షీ లవ్స్ మీ, తను నన్ను పెళ్లి చేసుకుని నేను మేము అడిగి ఉంటాం, అమ్మాయి చక్కగా వేరే అతను పెళ్లి చేసుకుంది, పాప బాబ పుట్టారు, అమ్మాయి ఇక్కడ లేదు కూడా అబ్రాడ్ వెళ్ళిపోయింది, దాన్ని ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు ఏదో సినిమాలు చేస్తుందన్నారు, తర్వాత అమ్మాయి చనిపోయిందన్నారు, అదట్ డే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అసలు షీస్ అ స్మాల్ గర్ల్, చిన్నపిల్ల, ఇప్పుడు మన పిల్లలైనా అంతే కదా పాపం, చిన్న షీఈస్ వెరీ యంగ్, కోటి పాప బాబు ఉన్నాడు పాపం. ఐ ఫెల్ట్ రియల్లీ చాలా సాడ్ అనిపించింది నాకు. మ్యామ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు అనుకున్నానా అంటే ఇవన్నీ ఒక కాంట్రవర్సీలు అవ్వచ్చు, రూమర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇవన్నీ వన్ ఆన్ వన్ తరుణ్ కెరియర్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించాయా అని అనుకుంటా? ఈ రూమర్స్ అన్నవి ఎప్పుడు కెరీర్ మీద ఎఫెక్ట్ అవ్వవండి. రూమర్ అని కాదు మ్యామ్, రూమర్స్ ఆన్ అండ్ ఆన్ వస్తూ ఉంటే ఒక వ్యక్తి పర్సనాలిటీని క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తారు, డిసైడ్ చేసే దానికి పిక్చర్లో యాక్ట్ చేసేదానికి సంబంధం ఉంటుందండి. అది అలా అనుకుంటే విలన్ ఉంటాడు, విలన్ మీద మనకు బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, బా ఈ విలన్ అంటే చంపేస్తాడు, రేప్ చేసేస్తాడు, నరికేస్తాడు ఇలా అంటాడు. కానీ ఆ విలన్ని బయటకు వస్తే మనం ఎంతో గౌరవిస్తాం. అంటే బయట ఉన్న పర్సనాలిటీని నాకు తెలిసి ఈ రూమర్స్ అవి పెద్ద ఎఫెక్ట్ ఏమో. అలా అనుకుంటే సంజయ్ దత్ వీళ్ళందరూ చేసినవి ఏంటంటే దేశానికి సంబంధించిన ఘోరాలు అన్నారు, మరి ఏం ఎఫెక్ట్ లేదు, వాళ్ళు హ్యాపీగానే యాక్ట్ చేసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతాయి, నాట్ ఇన్ ఫిలిమ్స్, పర్సనల్ లైఫ్ మీద కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. చాలామంది నన్ను అడిగారు పెళ్ళి అయిపోయిందంట కదా బాబుకి, అంటే అవ్వలేదండి, అయితే పేపర్లో వస్తుంది కదా పెళ్లి ఫోటో. ఒకసారి పెళ్లి ఫోటో వచ్చింది ఎవరో హీరోయిన్ తోటి, తరుణ్ పెళ్ళి అయిపోయిందని మాలలు అదేదో చేస్తారంట కదా, మార్ఫ్ సంథింగ్ మార్ఫ్ చేస్తారు, మార్ఫ్ చేస్తారు, ఫోటోషాప్, ఫోటోషాప్ చేశారు. తీరా చూస్తే పాప కింద రాశాడు ఏప్రిల్ ఫూల్ అని, ఏప్రిల్ ఫస్ట్ అని, అది చూడలేదు. అది చూడకుండా ఆ ఫోటో చూసి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందని చాలామంది ఫోన్లు చేశారు. అది రియల్ ఫోటోగా ఉంది, కొంచెం తరుణ్ మేకప్ లేని ఫోటో అది, ఇలా ఉంటాయి. బట్ హౌ ఇస్ ఇట్ దట్ మీరందరూ ఒక ఫ్యామిలీగా ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఏదన్నా రానివ్వండి పోనివ్వండి, సినిమాలు వస్తే ఓకే, రాకపోయినా ఓకే, ఫెయిలియర్ వస్తే ఓకే, సక్సెస్ వస్తే ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ కూల్ అనే ఒక కూల్. అంటే అసలు బాధ లేదు, అసలు మాకు ఆ ఫీలింగే లేదని అబద్ధం చెప్పకూడదు, ఉంటాయి చిన్నవి, బట్ అలా ఫీల్ అవుతూ కూర్చుంటే ఏమొస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, వస్తే వస్తాయి. మంచి సినిమా వచ్చిందా నెక్స్ట్, మీరు ఇప్పుడు భయపడంటే నెక్స్ట్ సినిమా ఏంటి చూడాల్సింది, అంతే అంతే, ఆ సినిమా చూసేస్తా. బాగోలేదండి ఆ పిక్చర్, చాలా మిజరబుల్ డిజాస్టర్ అంటే ఫస్ట్ డే చూస్తాను నేను పాప వెళ్ళి. ఇన్ని కోట్లు పెట్టి తీసి ఎందుకు అంత డిజాస్టర్ అయిపోయింది, ఎందుకు నచ్చట్లేదు జనానికి? ఓహో తెలుసుకుంటారు వెళ్ళి మీరు, చూసేస్తాం అంతే, మేము తెలుసుకుని సాధించేది ఏమీ లేదు, చూసేస్తాం అంతే. మంచి పాప్కార్న్ ఒకటి పెద్ద కోక్ ఒకటి పెట్టేసుకుంటాం, హాయిగా 2.5 hours చూసేస్తాం. నెక్స్ట్ ఏంటి, మమ్మీ ఏదో షా ఎగ్జిబిషన్ వచ్చిందంట బట్టలు, కమాన్ ఇద్దరు వెళ్ళిపోతాం, నచ్చింది ఒకటో రెండో కొనుక్కొని వచ్చేస్తాం. సరే అబ్రాడ్ షూటింగ్ అది బాగుందంటే ఇద్దరం వెళ్ళిపోతాం, జాలీగా తిరిగేస్తాం, వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం, వచ్చేస్తాం షూటింగ్. సో నథింగ్ ఎఫెక్ట్స్,
ఎఫెక్ట్ అవుతుంది, బట్ అది పెద్ద హార్ట్ గా తీసుకోరు. అది లైఫ్ కి ఒక పెద్ద ఇదిగా తీసుకో అంతే. నేనైనా పాపైనా బాబైనా అంతే. మా ఆయన కొంచెం సెన్సిటివ్ ఆయన కొంచెం తీసుకుంటుంటారు, ఆయన కొంచెం మూడీ రిజర్వ్ అయిపోతుంటారు, ఆయన కూడా అలాగా జాలీ చేసేస్తాం. మేము ముగ్గురం స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, అండ్ విల్ ఎంజాయ్ లైఫ్. వాట్ ఈస్ హ్యాపీగా చేసుకుంటాం. సో వాట్ ఈస్ తరుణ్ డూయింగ్ రైట్ నౌ? ఇప్పుడు ఏం చేస్తున్నారు మ్యామ్? సినిమాలా, క్రికెట్టా, ఏంటి? వాట్ ఈస్ క్రికెట్? ఓన్లీ ఫర్ చారిటీస్ అండి. కనాడీ ఓన్లీ చారిటీస్, నాట్ ఫర్ ఇది. సరదాగా ఎప్పుడైనా వాళ్ళు ఆర్టిస్టులు అందరూ ఒకరు ఎప్పుడైనా హాలిడే ఎలా పెట్టుకుని ఆడుకుంటారు, అండ్ చారిటీస్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంటాడు. ఒక ఇయర్లీ ఒక 3-4 times చేస్తాడు. ఇప్పుడు ఈస్ డూయింగ్ వన్ ఫిలిం, ఇది నా లవ్ స్టోరీ అని. ఒక యంగ్ లవ్ సబ్జెక్ట్, చాలా ప్లెజెంట్ సబ్జెక్ట్ అది, నాట్ కాలేజ్ అండ్ ఆల్. ఒక లవ్ మీద మంచి పిక్చర్ ఒకటి ఈస్ డూయింగ్ రైట్. ఎప్పుడండి అది రిలీజ్? ఎప్పుడు అవుతుంది? మేబీ రైట్ టైమ్. ఈ క్రికెట్లు అవి ఉన్నాయి కదా, ఐపీఎల్ ఇవన్నీ తర్వాత మేబీ రైట్ టైం చూసుకొని రిలీజ్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకో 2 stories ఏదో కొత్తవి తను విన్నాడు, 2 బాగున్నాయి అన్నాడు. సో పాప ఇంటీరియర్ డిజైన్ చేసింది, షీఈస్ డూయింగ్ హర్ ప్రాజెక్ట్స్. నేనంటే ఇంకా హ్యాపీ. ఇల్లు, పిల్లలు, నాకు ఒక పిల్లలు. అయితే చక్రపాణి గారి ఇంట్రెస్ట్ పిల్లలకి రాలేదా? చక్రపాణి గారికి బిజినెస్, ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ అలా చాలా ఉన్నాయి కదా. అసలు ఇష్టం కాదు. అసలు దే డోంట్ లైక్ టు డూ ఎనీ బిజినెస్. మా ఫామ్ హౌసే వచ్చి చూడరు. వచ్చి అబ్బా ఎవరు వెళ్తారు మమ్మీ అంత దూరం ఉంటారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ముందు లేటెస్ట్ బట్టలు ఏమి వచ్చినాయి, లేటెస్ట్ కూలింగ్ గ్లాసులు ఏమి వచ్చినాయి, లేటెస్ట్ మూవీస్, ఏం పిక్చర్స్ వచ్చినాయి, వాళ్ళ నైట్ ఫుడ్ ఏంటి. వీఆర్ ఆల్ వెరీ గుడ్, మంచి ఈటర్స్, బాగా చూస్తారని తెలుస్తుంది. సో రెగ్యులర్గా రోజారమణి గారిని అడిగారు ఒక 2 questions ఉంటాయి. అవేంటంటే, మీ అబ్బాయి నెక్స్ట్ సినిమా ఎప్పుడండి, ఏం చేస్తున్నాడు, రెండోది మీ పిల్లల పెళ్ళి ఎప్పుడండి. సో ఈ క్వశ్చన్స్ 2 రెగ్యులర్గా రోజారమణి గారిని అడుగుతారు. ఫ్రెండ్స్ అడగొచ్చు, చుట్టాలు అడగొచ్చు, ఇండస్ట్రీ అడుగుతూనే ఉంటారు. సో వాటికి మీరు ఆన్సర్స్ ఇస్తారు. మంచి అమ్మాయి, పెళ్లి చూపులు సినిమాలలాగా నా సాధన చేస్తాను. మంచి అలా చెప్పను, అలా చెప్పను. జనరల్గా ఇగో కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ బగ్ చేస్తూ ఉంటాయి, అంటే అడుగుతూనే ఉంటారు. అడిగిన క్వశ్చన్ అడిగి. నాకేంటంటే అలా అడిగినప్పుడే నాకు గుర్తొస్తుంది, అయ్యో పెళ్లి చేయాలి కదా కరెక్ట్. మంచి అబ్బాయి దొరికినప్పుడు పాపకి, మంచి పాప మా అమ్మాయి దొరికినప్పుడు బాబుకి వెంటనే చేసేస్తాం. అందులోనే ఉన్నాం, ఆ పనిలోనే ఉన్నాం. ఓకే. దొరికిన వెంటనే ముందు మీ మీ టీవీలోనే వస్తాయి ఫస్ట్. కరెక్ట్. వెంటనే చేయాలి కదా వాళ్ళకి కొంచెం టైమ్లీ. అయినా మ్యామ్ అసలు పెళ్లి గురించి క్వశ్చన్ అడిగినప్పుడల్లా మీరు రియాక్షన్ ఎట్లుంటుంది? ఇమీడియట్గా సేమ్ అదే ఆన్సరా చేస్తామండి. గుర్తొస్తుంది. అప్పటి వరకు నేను ఏ పిక్చర్ చూద్దామా, ఏం ఫుడ్ రెడీ చేద్దాం, పిల్లలకి ఓ పెళ్లి చేయాలి కరెక్ట్ చూడాలి అవును ఏంటి అలాగా చేయాలి. డెఫినెట్గా చూస్తున్నాం, ఎవరు కుదిరితే వెంట ఈ సంవత్సరం మీరు వినొచ్చు న్యూస్. ఓకే గ్రేట్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మీద ఏదైతే ఉందో, ఎక్కువ సినిమాలు చూస్తారు, ఇంట్లో ఎంజాయ్ చేస్తారు, కుకింగ్ చేస్తారు, పిల్లలతో ఫన్ అండ్ ఆల్. అయితే మ్యామ్ ఈ వెయిట్ గెయిన్ అనేది ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ అయింది? మీరు చెప్పిన పనులన్నీ వెయిట్ గెయినే కదా ఇప్పుడు. అంతేనా? మంచి థియేటర్లో కూర్చొని పాప్కార్న్ మంచి పాప్కార్న్ చూసి తింటూ చూసుకుని రిలాక్స్. నేను కొంచెం లేజీ, ఎక్సర్సైజులు అవి మన వల్ల కాదు, నేను చేయను, మా వారు కూడా చేయరు. ఇంకా ఫుడ్ అంటే అనుకుంటాం అనమాట, ఈవేళ ఏం తినకూడదు, చాలా స్ట్రిక్ట్ డైట్ అనుకుని ఆ వేళ తినాలనిపిస్తుంది. కరెక్ట్, సేమ్ టు యూ. బయటకు వెళ్తే ఐస్ క్రీమ్స్, ఇంకా అబ్రాడ్ వెళ్తే ఇంకా పిచ్చి పిచ్చిగా తినేయడం. ఎందుకంటారు బాగా వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనకి ఎందుకు ఆ కాన్షియస్నెస్ ఉండదు? దానివల్లే వెయిట్ పోస్తాం, అంతే. కాన్షియస్ వల్లే సగం వస్తాం. తగ్గాలి అన్న ఒక కాన్షియస్నెస్ ఎందుకు ఉండదు? మనం తిన్నప్పుడు అనిపించదు, అర్థంలో చూసుకున్నప్పుడు ఎందుకు ఇంత తింటున్నాం మనం, ఇలాంటివన్నీ తినకూడదు కదా, ఫ్యాట్ అవుతాం, రేపటి నుంచి ఏం తినకూడదు అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ డే ఏమైనా తినాలనిపిస్తుంది. మనకు తగ్గట్టు ఆ రోజే మనకి ఏదో ఏ డిన్నర్ లేకపోతే పెళ్ళు లేకపోతే పిక్చర్కి వెళ్ళినప్పుడు ఎక్కడ రెస్టారెంట్స్కు. మా బాబుకి తరుణ్కి ఈ లవ్స్ రెస్టారెంట్స్, మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్లు. ఎప్పుడు డిన్నర్కి వెళ్దాం మమ్మీ, డిన్నర్కి వెళ్దాం, వెళ్ళిపోతుంటాం ఎక్కువ, అలా తినేస్తాం. డిన్నర్కి వెళ్ళి తినకుండా డైట్ చేస్తామా? కరెక్టే. అలా నాట్ తరుణ్ కానీ పిల్లలు కానీ ఎప్పుడు చెప్పరా మీకు, మమ్మీ కొంచెం వెయిట్ తగ్గు, కొంచెం ఫిట్గా వెయిట్ తగ్గని చెప్తారు, మళ్ళీ వాళ్ళే ఐస్ క్రీమ్లు అన్నీ తెప్పిస్తారు. ఇంకేం తగ్గుతారు? ఒక్క ఐస్ క్రీమ్ తింటే నువ్వేమైపోతావు మమ్మీ, తినే ఏం పర్లేదు ఈవేళ తినే అంటుంటారు. నేను అలాగే అందరికీ లావుగా ఉన్న వాళ్ళకి చెప్తుంటాను, ఈవేళ తినేయండి, ఈవేళ తినేయండి. అయితే మ్యామ్ మీకు ఒక చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉందంట, చాలా అమ్యూజింగ్ ఇంట్రెస్ట్, అది కుక్కపిల్లలు.
మీ ఇంట్లో కుక్కలు చాలా ఎప్పటి నుంచో ఉన్నాయి అండ్ యువర్ అన్ ఆర్డెంట్ యానిమల్ లవర్. అది కాకుండా రోడ్ మీద కూడా ఎక్కడైనా యానిమల్స్, ఇంజర్డ్ యానిమల్స్ ఉంటే మీరు వాటిని ఐడెంటిఫై చేసి వాటికి. యాక్చువల్గా నాకు యానిమల్స్ ఇంట్లో పెంచడం ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడు ఇష్టం ఉండదు నాకు. ఫుడ్ పెడతా స్ట్రీట్ డాగ్స్కి వాటికి. ఓకే, యానిమల్స్ ఇళ్లల్లో పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. అఫ్ఫారు అంతా వస్తుంది, మంచాలు ఎక్కేస్తాయి, మనం వాటిని ఏం తిట్టలేం పిల్లల్లాగా. సో తరుణుకి చాలా ఇష్టం, పాపకి చాలా ఇష్టం. వాళ్ళు సెయిన్ బర్నాడ్ అనే ఒక డాగ్ తెచ్చారు ఫస్ట్. ఆ డాగ్ని తెచ్చి అది చాలా మోస్ట్ ఏమంటారంటే వాటికి వా డాగ్స్కి సెయింట్ డాగ్స్ అని పేర్లు. అంత పొలైట్లీగా సెయింట్లీగా ఉంటాయి, మరీ అందం అంటే మరి అలాంటి అందమైన కుక్కలు ఉండవు సెయింట్ బర్నాడ్స్. చూడండి గూగుల్లో కొట్టి అలా బాగుంటాయి. అది తీసుకొచ్చారు. అది తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ డాగు నాకు డాగ్స్ పెంచడం రాదు, అది తెలీదు వాటి మెంటాలిటీ, వాటి ఇది నాకు యాటిట్యూడ్ ఇవన్నీ తెలియదు. ఏదో ఫుడ్ పెడతాం, బాగా చూస్తాం. అప్పుడు ఆ డాగ్ నాకు 2 ఇయర్స్ అప్పుడు చనిపోయింది. నా లైఫ్లో నేను దేనికి, మీరు అడిగారు కదా మీరు ఎక్కువ ఫీల్ అవ్వరా, ఎక్కువ హర్ట్ అవ్వరా, దేనికి మీరు డిప్రెస్ అవ్వరా అలా అని అడిగారు. నేను ఎప్పుడు దేనికి అంత అవ్వను, ఒక వన్ డే అవుతాను మర్చిపోతాను ఏదన్నా కూడా. కానీ ఆ విషయంలో మాత్రం ఐ వాజ్ 6 మంత్స్ సిక్ అయిపోయా. ఏంటి ప్రకారణం అంటే దాన్ని పెంచిన ఒక వాచ్మెన్ ఉండేవాడు, వాడు పని మానేసి ఊరెళ్ళాడు. వాడు వెళ్ళి నన్ను ఎల్లాళ్ళు వాడి మీద బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. నాకు తర్వాతే తెలిసింది డాక్టర్ చెప్పారు. సుఖలా అయిపోతే మళ్ళీ తరుణ్ ఏం చేశాడంటే మళ్ళీ 2 సెయింట్ బర్నాడ్స్ తెచ్చాడు. అవి పెంచాను, అవి ఇంకా ప్రాణం కింద పెంచుకొచ్చాను. అంటే మనం ఎక్కడ మిస్ అయితే అవి ఇదైపోతాయో అని. అవి 1 5½, 1 7½ ఇయర్స్ అప్పుడు చనిపోయింది. వాటి ఏజ్ అంతా అయిపోయింది. సో దాని తర్వాత ఇంక వద్దులే అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చారు. సో ఈ పెంచే ప్రాసెస్లో వాటి మెంటాలిటీస్, వాటి యాటిట్యూడ్స్ అన్ని తెలిసి నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అందరూ నాకే ఫోన్ చేస్తారు, ఏమంటే డాగ్ ఇలా ఉంది ఏంటంటారు, ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమన్నా నన్ను ఫోన్ చేసి చెప్పమంటారు ఆ డాక్టర్కి ఇలాగన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ 2 ఉన్నాయి, ఇప్పుడు న్యూ ఫౌండ్ ల్యాండ్ అని ఒకటిని, చౌ చౌ అని ఒకటి, వెరీ క్యూట్, వెరీ అఫెక్షనేట్. అవి ఒక ప్రేమ తప్ప ఏమీ అడగవు. సో ఎలా అవుదాం ఏనా స్ట్రీట్ యానిమల్స్కి వూండ్స్ అయితే మన అమల పాపం అక్కనేని వాళ్ళకి ఉంది కదా, అక్కడ పంపిస్తారు, అక్కడ పంపిస్తాను. అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక వ్యాన్ వస్తుంది, ఏదైనా వూండ్ అయితే నేను పంపిస్తాను. అంటే స్మాల్ అయితే పంపించు, మేజర్ ఏదైనా కాలు ఇరిగిపోయో లేకపోతే ఎవరైనా రాళ్ళు వేసి కొట్టేసి ఏమైనా వూండ్ అయిపోతే పంపిస్తే ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే, ఏదో డ్రైవర్ వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చిస్తే వచ్చి తీసుకెళ్తారు. ఇంకా 1-2 వీలైతే చిన్న పిల్లలు లాంటివి ఏమైనా ఉంటే నేనే తీసుకెళ్తాను. అంటే ఎందుకంటే వాటిని మనం పట్టుకోలేము, కొరుకుతాయి. అందుకని చిన్న చిన్నవి బేబీస్ అయితే నేను తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే, అంతకంటే నేను సోషల్ సర్వీస్ అంటే నాకు యాక్చువల్లీ ఆర్ఫన్ యానిమల్స్కి ఒక ఇది పెట్టాలనే ఇష్టం ఫ్యూచర్లో, పెడదాం అనుకుంటున్నారు. ఇంకో విషయం మ్యామ్, మీరు జనరల్గా సినిమా ఇండస్ట్రీలో జరిగే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అటువంటి వాడికి వెళ్తారు, కానీ ఈ అవార్డ్స్ ఫంక్షన్స్కి ఎక్కువ ఎక్కువ అంటే ఈవెంట్స్కి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్కి వాటికి వెళ్ళరు ఎక్కువ, ఎందుకు కారణం ఏంటి? అంటే వెళ్ళి అలాగా కూర్చొని చూడాలి అంటే ఏం చేస్తాం, అది మనం టీవీలోనే చూడొచ్చు. పెళ్ళిళ్ళు అంటే వాళ్ళు ఎంతో పాపం కష్టపడి ఆ పెళ్ళి కుదిర్చి మన ఇళ్ళకి వచ్చి బొట్టు పెట్టి పెళ్ళికి రండి అంటే వాళ్ళు ఎంత, రేపు మా ఇంట్లో కూడా నేను పిలుస్తాను, అది ఎంతో ఇదితో వాళ్ళు పిలుస్తారు బ్లెస్ చేయమని వచ్చి. వాళ్ళు మన ఇంటికి వస్తారు ఫస్ట్ పాపం, పిలిస్తే అలాంటి వాళ్ళకి పెళ్ళికి వెళ్ళాలి మరి. సో అందుకని నేను పెళ్ళిళ్ళకి డెఫినెట్గా వెళ్తాను. ఈ బర్త్డే పార్టీస్ అవి అయితే పెద్ద ఇంట్రెస్ట్ చూపించదు, కానీ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు అవి అయితే తప్పకుండా వెళ్తాను. నాకు ముందు నుంచి మా మదర్ కూడా అలా వెళ్ళేవారు అలవాటు. ఇంకోటి నేను స్కూల్కే వెళ్ళలేదు కాబట్టి నాకు ఫ్రెండ్స్ లేరు. సో నాకు ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లేరు. మీకు ఇండస్ట్రీయే ఫ్రెండ్స్, ఇండస్ట్రీలోనే మనుషులే. ఎంతమంది వరకే ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా మ్యామ్ మంచిగా రెగ్యులర్? అసలు ఎవరు? అవునా, మీరు అసలు ఎవరు? అంటే సెట్ వరకు మాట్లాడేదాన్ని, సెట్ వరకు అలా కాదు. ఇప్పుడు అసలు ఉన్నా, ఇప్పుడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఎవరన్నా మీరు బాగా క్లోజ్ మాట్లాడరికి? నేను ఫోన్ చేయను, నాకు ఎవరు ఫోన్ చేయరు, నాకు అలా ఫ్రెండ్షిప్ లేదు ఎవరితో. ఐ డోంట్ హావ్, ఓన్లీ మై కిడ్స్ ఆర్ మై ఫ్రెండ్స్. నా కొడుకు, నా కూతురు, నా ఫ్రెండ్స్, నా పెట్ డాగ్స్.
బట్ ఎలా సస్టైన్ అవుతారు అట్లా? ఎందుకంటే మీ అబ్బాయికి ఇండస్ట్రీ ఇప్పుడు ఆయన సినిమాలు చేయాలి, రెగ్యులర్గా హీ హాస్ టు గెట్ ఇన్ టచ్ విత్ పీపుల్. సో మీకు కూడా మంచి రిలేషన్, కార్డియల్ రిలేషన్స్ ఉండాలి కదా వాళ్ళతో. ఇప్పుడు ఎక్కడ మీట్ అయినా ఎంత బాగా మాట్లాడతారు, అన్ని పలకరిస్తాం, అన్నీ చేస్తాం, అలాగని ఫ్రెండ్షిప్పే ఉండాలని అంటే ఆయన రెగ్యులర్ బేసిస్ కలవడాలి అవి లేవు. ఓకే, అసలు ఫ్రెండ్సే లేరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ ఫ్యామిలీయే మీ ఫ్రెండ్స్? నా పిల్లలే నా ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇతర అదర్ యాక్టివిటీస్ ఏమి, మేము ఇంకేమేమి చేస్తుంటారు అదర్? నేను ఎక్కువ బుక్స్ చదువుతాను. ఈ టీవీ ప్రోగ్రామ్స్ అంటే సీరియల్స్ అయ్యి అలాంటి గేమ్ షోస్ అయ్యి చూడను. ఎక్కువ మూవీస్ అసలు చూడను టీవీలో, నాకు ఇష్టం ఉండదు. థియేటర్కి వెళ్ళి చూస్తాను. నాకు బిగ్ స్క్రీన్లో పాప్కార్న్ తింటూ అలా కోక్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ చూడాలి. అందుకనే నేను ఏ పిక్చర్ నిజంగా టీవీలో ప్రామిస్గా చూడను. ఓకే, నాకు ఆ స్మాల్ స్క్రీన్లో చూడడం ఇష్టం ఉంటుంది. తర్వాత ఇవి చూస్తాను ఎక్కువ, అది చెప్పాను కదా, న్యూస్ చూస్తాను ఎక్కువ. నాకు పొలిటికల్గా నేను ఇంట్రెస్ట్ లేకపోయినా పొలిటికల్ న్యూస్లు ఇష్టం, నాకు ఇష్టం ఇష్టం అవి చూస్తాను. ఇంటర్వ్యూస్ చూస్తాను, బయోగ్రఫీస్ చూస్తాను, ఏదైనా ఒక డిఫరెంట్ ఏదైనా ఈ వండర్స్ లాగా ఏమైనా చూపిస్తుంటారు అవి చూస్తుంటాను అంతే. మూవీస్ అంటే థియేటర్కి వెళ్ళిపోవడం. అయితే చిరంజీవి గారితో వాళ్ళ ఫ్యామిలీతో కూడా మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాను. సురేఖ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చిన్నప్పటి నుంచి అల్లు రామలింగ గారు వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాం, మా మ్యారేజ్కి చిరంజీవి గారు వచ్చారు. అలా ఫ్యామిలీతో పెద్ద హలో అంటే హలో, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. చిరంజీవి గారితో ఎందుకంటే నా 100th మూవీ పునాది రాళ్ళు, చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్. అదే, వాట్ ఏ కోయిన్సిడెన్స్. మీ 100th మూవీ ఆయన ఫస్ట్ మూవీ అంటే మీరు అప్పటికే ఒక 50 చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అందులో చిరంజీవి గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అందులో నరసింహరాజు హీరో. అందులో అప్పుడు పరిచయం అంతే చిరంజీవి గారు అంటే. ఆ తర్వాత రక్తబంధం అని నా బిఫోర్ మ్యారేజ్ ఒక పిక్చర్ చేశాను. అందులో చిరంజీవి గారు ఇంకో నూతన్ ప్రసాద్, ప్రసాద్ బాబు వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ లాగా నాకు, నా బిఫోర్ మ్యారేజ్ పిక్చర్ అంటే ఆ పిక్చర్ లాస్ట్ చేశాను నేను. నా మ్యారేజ్ తర్వాత ఏమైందంటే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను ఆ పిక్చర్, మగధీరుడు మగ చిరంజీవి గారు చేసిన పిక్చర్, అది కమిట్ అయ్యాను. అది ఒక టిపికల్ ఎరగంట్ టైప్ క్యారెక్టర్, అది నాకు చాలా ఇష్టం. అన్ని ఎమోషనల్ మీరు అన్నారు కదా ఎప్పుడు ట్రాజెడీ అది ఇది అని, అది ఒప్పుకున్నాను ముందే బిఫోర్ మ్యారేజ్. కానీ అది దేనివల్ల షూటింగ్ జరగలేదు. మ్యారేజ్ తర్వాత అది స్టార్ట్ అయింది. అప్పుడు విజయబాబు నాయుడు గారు అన్నారు మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఈ పిక్చర్ ఒకటి చేసేయండి అన్నారు. ఆ పిక్చర్ చేశాను, అది దట్ ఈస్ ద మై లాస్ట్ మూవీ ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ నా లాస్ట్ మూవీ చిరంజీవి గారు, అది చిరంజీవి గారు. నా 100th మూవీ చిరంజీవి గారు, అది కోయిన్స్. దట్టు ఈజ్ ఎ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఫస్ట్ నువ్వే కావాలి పిక్చర్ సూపర్ హిట్ అయిందని వచ్చినప్పుడు నాకు ఇంకా మెసేజ్ రాలేదు, నేను టెన్షన్లో ఉన్నాను. ఒక పెద్ద బొకే వేసుకుని ఒక ఆయన వచ్చాడు, వచ్చి దాని మీద కార్డ్ ఉంటుంది చిరంజీవి అని. చిరంజీవి గారు బొకే ఎందుకు పంపించారో నాకు అర్థం కాలే. ఇది బాబుకి ఇమ్మన్నారమ్మా, పిక్చర్ హ్యూజ్ సక్సెస్ అట, చిరంజీవి గారు విష్ చేసి బాబుకి ఇమ్మన్నారు అన్నారు. తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడి, అలాగే బాబు గురించి ఒక వేరే అబ్బాయికి ఒకటి యాక్సిడెంట్ ఏదో అయ్యి ఆ అబ్బాయి ఇదైతే, అది బాబు పేరు అబ్బాయిది, తరుణ్ అగర్వాల్ అబ్బాయి, అగర్వాల్ తీసి తరుణ్ అని పెట్టేశారు. ఆ తరుణ్కి జరిగింది యాక్సిడెంట్ అని, అది వచ్చిందని ఇంకా నాకు న్యూసే రాలేదు, పేపర్ చూడలేదు. వెళ్ళి మార్నింగ్ 6:00 నాకు నాగబాబు గారు ఫోన్ చేశారు. చేసి ఏంటమ్మా ఎలా ఉన్నారు, ఇదేంటి 6 గంటలకు ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని అడుగుతున్నారు ఏంటి, నాకు అర్థం కాలే. అదే బాబు బాగున్నాడు కదా అంటున్నారు. ఏంటి నా 6 గంటలకు ఫోన్ చేసి బాబు బాగున్నాడు అని అడుగుతున్నారు ఏంటండి అంటే, అదే అదే బాబు బాగున్నాడు కదా, బాబు ఈజ్ ఓకేనో అంటున్నాడు ఆయన. నాకు 6 గంటలకు ఫోన్ చేసి బాబు బాగున్నాడు అని అడగడం ఏంటి ఏంటండి అంటే, అదే అదే అన్నయ్య ఒకసారి కనుక్కోమన్నారు, అన్నయ్య కనుక్కోమన్నారు అంటున్నారు. బాగున్నాడండి, ఎక్కడున్నాడు, ఇంట్లో పడుకుని ఉన్నాడు, లేవలేదు ఇంకా, మీరు ఒకసారి చూడండి వెళ్ళి అంటున్నాడు ఆయన. ఏంటి పొద్దున్నది రూమ్లోకి వెళ్ళి చూస్తే మంచి పడుకుని ఉన్నాడు బాబు, పడుకున్నాడండి ఇప్పుడే చూసి వచ్చాను. ఓకే అమ్మా, వెరీ గుడ్ గుడ్ హ్యాపీ, అన్నయ్యకి చెప్తారని ఫోన్ పెట్టేశాడండి. వేరే ఏం చెప్పలే సార్, నేను ఎవరు లేవలేదు అని చెప్పేసి నేను డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఒక న్యూస్ పేపర్ ఉంది, డెక్కన్ క్రానికల్, దానిలో వచ్చి తరుణ్ డెడ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ హెడ్లైన్స్లో ఉంది. షాక్డ్, నేను నిజంగా చూసింది బాబునేనా లేకపోతే నేనేమైనా అలా ఇమాజిన్ చేసుకుంటున్నానా, న్యూస్ ఏంటో అర్థం కాలా.
మళ్ళీ వెళ్ళి రూమ్లో చూశాను, పట్టుకుని ఉన్నాడు బాబు. వెంటనే మళ్ళీ ఫోన్ చేశాను నాకు బాబుకి, అదే అదే న్యూస్ అది చూసి కదా మీరు ఫోన్ చేశారంటే, అవునమ్మా అన్నయ్య కనుక్కోమన్నారు. అంటే అంత అలర్ట్గా, ఒక మంచైనా చెడైనా ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ అది. అలాగే పిక్చర్స్ సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ బుకే నాకు చిరంజీవి గారే పంపించారు. లక్కీగా ఏంటంటే ఆ పిక్చర్ సిల్వర్ జూబ్లీ కూడా చిరంజీవి గారు షీల్డ్ ఇచ్చారు బాబుకి, సిల్వర్ జూబ్లీది. సో ఐ నో రియల్లీ గ్రేట్. ఈ మధ్య కూడా మీరు ఎప్పుడో కలిశారంట ఆయన, ఏ సందర్భంలో అండి? 150th ఆయన 150th ఫిల్మ్, నాది 50 ఇయర్స్ అని చెప్పి ఓకే ఒక చిన్న ఇదిగా కలిస్తే చాలా వెరీ చాలా ప్రేమగా ఆయన నాకు చీరది పెట్టి వెరీ హ్యాపీగా విషెస్ తెలిపి అన్ని చేశారు. ఇట్స్ రియల్లీ గ్రేట్. సో ఇప్పుడు వస్తున్న సినిమాలు మీరు రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి, సో బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్గా మీరు చెప్పండి, మీకు ఏవే సినిమాలు నచ్చాయి, ఏవి నచ్చలేదు? అలా ఎలా చెప్తాను, అన్ని పిక్చర్లు నచ్చిన సినిమాలు వద్దులేండి, చెప్పదు. అన్ని పిక్చర్లు చూసి ఏ సినిమాలు నచ్చాయి మీకు బాగా ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్లో? అంటే మనకి ఇండస్ట్రీలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మాయాబజార్, ఒక లవకుశ, ఒక ప్రహ్లాద, ఇలాగే ఒక మూడో నాలుగో సినిమాలు ఇంకేమైనా ఉన్నాయేమో నాకు ఐడియా లేదు. ఈ మూడే చెప్తారు. అంటే ఈస్ట్మన్ కలర్ ఆ రోజుల్లో టెక్నికల్గా, అంటే ఆ రోజుల్లో మనకింత ఇది లేదు, ఈ కెమెరాస్ అవి ఆ ఉన్న కెమెరాస్ తోటి ఉన్న నాలెడ్జ్ తోటి వాళ్ళంతా షార్ట్స్ కానీ ఆర్టిక్ షార్ట్స్ కానీ ఆ ఇది కానీ ఆ ఫోటోగ్రఫీ కానీ అన్నీ అలాంటివి నేను ఎక్కువ వినలేదు. ఈ మూడు సినిమాలే విన్నాను నా లైఫ్లో. ఆ తర్వాత వచ్చిన మనం తరతరాలుగా చెప్పుకుంటున్నాం ఆ సినిమాల గురించి, ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. అలాగ మళ్ళీ కొన్ని తరాలు చెప్పుకునేటువంటి పిక్చర్ మరి బాహుబలి వచ్చింది. గ్రేట్ అంటే ఎక్కువ రోజులు తీసుకుని ఉండొచ్చు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చు, బట్ ఒక మనిషి అనుకోవచ్చు ఏదన్నా కలగనొచ్చు. కళను నిజం చేయడం కష్టం. కళను నిజం చేసినా కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అనేది ఇంకా కష్టం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, నాకు ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని నిజం చేయాలి, నిజం చేసి జనానికి చెప్పాలి. నా వరకే ఉంటుంది ఆ డ్రీమ్, బట్ అలా కాదు కదా, మొత్తం యావత్ ప్రపంచానికే చెప్పాను. ఇట్స్ అ గ్రేట్ టెక్నీషియన్ రాజమౌళి గారు, గ్రేట్ నిజమే. అంటే నేను అన్నాను అది పిక్చర్ కాదు, ఒక తపస్సు. ఇప్పుడు మనకి పాత రోజుల్లో ఎన్నో సంవత్సరాలు తపస్సులు చేస్తారు, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వరమిస్తాడు, శివుడు వరమిస్తాడు ప్రత్యక్షమై తపస్సుకి మెచ్చి అని అంటాం కదా, అలాగ ఆయన తపస్సుకి జనం మెచ్చి వరం ఇచ్చారు. ఫైనలీ మ్యామ్, మీ 50 ఇయర్స్ ఫిలిం కంప్లీషన్ సందర్భంగా, భక్త ప్రహ్లాద 50th ఇయర్ సందర్భంగా ఒక ఫైనల్ ఒకటి మీరు పాట పాడాలి. ఈ రకంగా మీ పాటల కోరికని మా ఛానల్ ద్వారా తీర్చుకోండి. సుశీల్ గారు బ్రహ్మాండంగా పాడారు, అయినా సరే చేయకూడదు. ఆహా పర్లేదు, మీరు పాట పాడాలి, ఎందుకంటే దట్ విల్ బి రిమెంబర్డ్. మీరు పాట పాడాలంటారు? పాడాలి కదా, ఎందుకంటే మీ కోరిక పాట పాడాలి. ఎవరికి నచ్చుతుంది పాట పర్లేదు మ్యామ్, మాట్లాడితే నో ప్రాబ్లం, వి విల్ లిసన్. అగో రాజుగారికి నచ్చుతుందట, మా రాజుగారికి. చక్కగా సుశీల్ గారు బ్రహ్మాండమైన గాత్రం ఆవిడది. రెండు పాడండి మ్యామ్, పర్లేదు. ఏం పాట పాడను? అదే అదేదో ఉంది కదా ఆ సినిమాలో భక్త ప్రహ్లాదలో, నారాయణ హరి నమో నమ. అదే అంత ఆవిడ పాడితేనే బాగుంటుంది. కరెండి, ఏం పాట పాడను, అన్ని పాటలు తెలుసు నాకు, కానీ మీకు నచ్చింది పాడండి పోనీ. నాకు ఈ పాట ఇష్టం. నేను పాడితే ముందు మా పిల్లలు నవ్వుతారు. లాస్ట్ 5 మినిట్స్ చూడొద్దని చెప్తాను, వాళ్ళు ఆ 5 మినిట్స్ చూస్తారు. మ్యామ్ పాట పాడే ముందు ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, రోజారమణి అన్న మీ పేరు ఎట్లా వచ్చింది మీకు? యాక్చువల్గా మా మదరు నెహ్రూ గారు ఫ్యాన్ ఆవిడ. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఈ స్కూల్లో చాచా నెహ్రూ అని చెప్పేవారు కదా, గాంధీ గారు చాచా ఇవే కదా చెప్పేవారు. వాళ్ళకి తెలిసిన పిల్లలు ఆ రోజుల్లో చాచా నెహ్రూ గాంధీ గారే, వేరెవరు తెలీదు. ఆయన ఎప్పుడు రోజా పువ్వు పెట్టుకుంటారు కదా కోటుకి, నెహ్రూ గారు. ఆయన ఎప్పుడో మా మదర్ చిన్నప్పుడు రాజమండ్రి వచ్చారట. వచ్చినప్పుడు ఈ స్కూల్ పిల్లలందరినీ వెల్కమ్ చెప్పిస్తారు కదా, నించోబెట్టి లైన్లో పెట్టి రోజా పువ్వులు పట్టుకోబట్టి నించోబెట్టారట అందరిని. 100 మంది పిల్లలు, అందులో మా మదర్ ఒకరు. నించుంటే ఆయన అలా వ్యాన్ కారు ఏదో వెళ్ళిపోతున్నారు, వెళితే అందరు రోజా పువ్వులు అందరూ విసిరారట. ఆయన కోటికి రోజా పువ్వు ఉండేది. ఈవిడ చిన్నప్పటి నుంచి పేపర్స్లో
ఆ నెహ్రూ గారి ఫోటోలు కత్తిరించుకుని అంటించుకునేది బుక్స్లో. ఓకే, చాలామంది చేసేవారు అలాగా. అప్పటి నుంచి ఆవిడకి ఆ రోజా పువ్వు మీద చాలా ఇష్టం. మా అక్కయ్య పుట్టినప్పుడు ఏదో ఆవిడకి సాయి అని పేరు పెట్టాలి నక్షత్ర ప్రకారం. మా అన్నయ్యకి అలాగే ఏదో వేణుగోపాల్ అని పేరు పెట్టారు. నాకు ఈ మూడో పాప నేను పుట్టేటప్పటికి ఈవిడికి రోజా ఆశ పెట్టుకుని రోజా 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 అని పుట్టినప్పటి నుంచి పిలుచుకున్నాను. అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు అది కొంచెం వేరే పేరులాగా ఉంది, సరోజా అని పెట్టమన్నారు. లేదు, నేను రోజానే పెడతాను అన్నారు. ఆవిడ పంతం పట్టి మరి రోజా అంటే వేరేలా ఉంది కదా అని తిరుపతిలో పెడతారు మా అందరికి పేర్లు. తిరుపతి తీసుకెళ్ళి వెంకటరమణుడు కదా రమణి అని పెట్టి రోజా రమణి అని పెట్టారు. ఇదేదో విచిత్రమైన పేరు పెట్టావు, విచిత్రమైన పేరు పెట్టావు అని అమ్మ నాని ఎవరంట. అది నాకు తర్వాత పనికి వచ్చింది ఫీల్డ్లో. నా పేరు ఎవరికి లేదు అప్పుడు. తర్వాత తర్వాత ఒక అమ్మాయి రోజా హీరోయిన్ వచ్చింది. రోజా వచ్చింది, రోజా రమణి రాలేదు. చాలా టిప్పికల్గా ఉంది. ఇప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతి ఇలాంటి పేర్లు పెట్టేవారు కదా పా పిల్లలకి. నాకు అప్పుడు ఆ పేరు పెట్టేది అదే మమ్మని అంటాను అనమాట. అబ్బా భలే పెట్టావమ్మా, ఎవరికి లేని పేరు. నువ్వేమన్నా లక్ష్మీ పార్వతి పెట్టుంటే నిన్ను చంపేసి ఉండేదాన్ని అనేదండి. బాగుంది ఆ పేరు, డిఫరెంట్గా ఉంది, నాకు చాలా ఇష్టం. అంటే ఎవరికి లేదు అని. సో ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల గురించి ఫైనల్గా ఒక వర్డ్ చెప్పండి మ్యామ్. ఏదన్నా వాట్ ఈస్ ఇట్ దట్ యాజ్ అ మదర్ మీకు ఇప్పుడు మీ ఆస్పిరేషన్ ఏంటి? బాబు వచ్చి ఫ్యామిలీ కంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు యాజ్ అ పేరెంట్స్, ఇంట్లో ఎవరికైనా. అండ్ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. నేను ఒకసారి తనకి ఎప్పుడు తనకి గిఫ్ట్స్ నాకు కొనిస్తాడు తను ఎక్కువ, నేను ఎక్కువ కొనను. ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళవన్నీ బ్రాండ్స్ ఏవో ఏవో ఉంటాయి, అన్ని బ్రాండ్లు వాళ్ళకి ఏం సూట్ అవుతాయో నాకు తెలియదు. వాళ్ళు కొనుక్కుంటుంటారు. నాకు తనే ఎక్కువ. అంటే నేను యాక్చువల్లీ ఇప్పుడు మదర్స్ డే వచ్చిందనుకోండి ఒక పది చీరలు, ఒక బర్త్డే వస్తే ఒక మంచి వాచ్, లేకపోతే అబ్రాడ్ వెళ్తే ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్, ఇవి ఇష్టం నాకు. ఈ మూడే అవి తెస్తుంటాడు, తనే ఇస్తుంటాడు. నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు తనకి ఏదైనా ఒక గిఫ్ట్ కొనాలి అంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి, కూలింగ్ గ్లాసులు అవి ఏవో బ్రాండ్స్ ఉంటాయి, నాకు అవి సరిగ్గా తెలియవు కూడా. ఏం కొనాలి ఏం కొనాలి అంటే యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళాను. యూనివర్సల్ స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రాఫీ ఉండింది. అది ఏమని రాసిందంటే ద వరల్డ్స్ బెస్ట్ సన్ అని రాసింది. నేను తనకి అది తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాను. నిజంగానే నాకు తను ఫర్ అదర్స్ ఐ డోంట్ నో, నాకు అది అనవసరం. నాకు మాత్రం ద వరల్డ్స్ బెస్ట్ సన్ మై సన్. యా ఐ నో. తర్వాత పాప వచ్చి షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ, తను చాలా ఇదిగా ఉంటుంది, ఇంటర్ఫీర్ అవ్వదు ఎవరి విషయాల్లోనే ఎక్కువగా. అండ్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ ఒక్క మాటలో చెప్పేస్తుంది. అండ్ షీఈస్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్. తను బాగా తను నెంబర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఇంటీరియర్ డిజైన్ కూడా. తను కాలిఫోర్నియా చదివినప్పుడు నేను వెళ్ళి తనతో 5 మంత్స్ ఉన్నాను. అసలు ఎంత ఎంజాయ్ చేసావంటే అంత నన్ను ఎంజాయ్ చేసిందనమాట. ఇక్కడ కొంచెం బయటకు వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఏదో మూవీస్ వరకు వెళ్తాం చిన్న చిన్న ఫంక్షన్స్, కానీ మరి పబ్లిక్గా మనం పెద్ద తిరగలేము కాబట్టి అక్కడైతే చాలా ఎంజాయ్ చేయించింది. అసలు అన్నీ ఫుడ్ కానీ అన్ని గేమ్స్ కానీ అన్నీ నన్ను 5 మంత్స్ అయితే నన్ను అసలు 1 వీక్లీ వచ్చిందంటే సాటర్డే సండేస్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఓకే. అండ్ షీఈస్ వెరీ స్వీట్. తను ఏదైనా ఒక సమ్టైమ్స్ తను అడుగుతాను కూడా నేను ఏదైనా ఇలా చేద్దామా ఇలా చేయొచ్చా అని. అండ్ షీఈస్ రియలీ నైస్ గుడ్ గర్ల్. యువర్ బ్లెస్డ్ మామ్. యా అంతేగా. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు పాట పాడాలి మీరు మళ్ళీ ఫోర్ బి అన్నా, నేను మర్చిపోతాను అనుకున్నారేమో మీరు. అందుకే నేను మర్చిపోతారని వేరే మాట్లాడేస్తున్నాను. సారీ సారీ, పాడాలి. మీ ఇష్టం, పద్యం అన్నా చెప్పండి, పాట అన్నా పాడండి. మీ భర్త ప్రహ్లాదని మనం ఒకసారి మళ్ళీ డైలాగ్ స్టార్టింగ్ లో ప్రహ్లాద్ గురించి మాట్లాడుకున్నాం, ఎండింగ్ లో విషయం క్లోజ్. ప్రహ్లాద్ ఒక డైలాగ్. ఓకే, డన్. ఆయన ఎప్పుడు హరిని మర్చిపో హరిని మర్చిపో అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తిడుతూ ఉంటాడు, హింసిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ప్రహ్లాదుడు ఒక డైలాగ్ అంటాడు ఏమనంటే, నేను నిదురులనైనా మరిచితనేమో కానీ నీవు రేయింబవళ్ళు ఆ హరినే స్మరిస్తున్నావు అని అంటాడు. ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. తర్వాత లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఒకటి చాలా ఇష్టం. ఈ హరి ఇక్కడ ఉన్నాడా, ఇందులో ఉన్నాడా, అందులో ఉన్నాడా అంటే మరి అసలు హరి అన్నవాడు ఉన్నాడా అంటే మరి ఇన్నాళ్ళు నన్ను ఎవరు కాపాడారు అనుకున్నావు అంటాడు. అంటే నువ్వు అసలు ప్రహ్లాదుడు కాదు, మృత్యువు అంటాడు ఆయన. అది నీ భ్రమ అంటాడు. అంటే రంగారావు గారితో డైలాగ్ టు డైలాగ్.
కౌంటర్ డైలాగ్స్, అది ఒక ఎక్స్ట్రాడినరీ సీన్. ఇంకా పాటలు అంటే అన్నీ సూపర్ హిట్ సాంగ్స్. అందులో రాజేశ్వరరావు గారి మ్యూజిక్, అందులో నాకు ఇష్టమైన పాట ఏంటంటే, జీవము నీవే కదా దేవా, జీవము నీవే కదా బ్రోచే, భారము నీదే కదా నా భారము నీదే కదా అన్నట్టే అయ్యింది ఆ పిక్చర్. ఆయనే చూసుకున్నాడు అంతా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఇట్స్ వాజ్ అ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అ లాట్. అసలు మీ లైఫ్లో అంటే వెరీ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ మోర్ దెన్ ఎనీథింగ్. మీ లైఫ్ని చూసి చాలామంది ఎవరైతే అయ్యో ఏంటి మా లైఫ్ ఇట్లా అయిపోతుంది అనుకునేవాళ్ళు, లేకపోతే సక్సెస్ లేదే అనుకునేవాళ్ళు, ఫెయిల్యూర్ అయిపోతున్నావు అనుకునే వాళ్ళందరికీ చాలా మోటివేషన్. మనం మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. మనం హ్యాపీగా పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది, అది విచారంగా పెట్టుకుంటే విచారంగా ఉంటుంది. మనం ఎలా పెట్టుకుని మోల్డ్ చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. సో నాకు 50 సంవత్సరాల సందర్భంగా నన్ను విష్ చేసి మళ్ళీ నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసి నా లైఫ్, నా ఫ్యామిలీ, నా ఇండస్ట్రీ గురించి అన్నీ చక్కగా అడిగి, అందుకనే డైలాగ్ విత్ ప్రేమ కదా, ప్రేమతో ప్రేమగా అడిగేస్తుంది. Thank you so much. For more videos, subscribe to iDream.